హలో 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 గుడ్ మార్నింగ్ ఛాంపియన్స్ వెల్కమ్ టు వేదాంత అంత తెలుగు నా పేరు అజయ్ కుమార్ మీ బయాలజీ మాస్టర్ టీచర్ ఇన్వాళ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏదైతే ఉందో మీది మార్ఫాలజీ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఇందులో మనం మార్ఫాలజీయే కాకుండా ప్లాంట్లో ఏదైతే మీ ట్యాక్జాన్ మీద ఉందో ఓకే మీ ఏవైతే రెండు మూడు ఫ్యామిలీస్ కూడా ఉన్నాయో ఆ చాప్టర్ కూడా ఇందులోనే కవర్ అయిపోతుంది ఓకే మీ ఎంసెట్ సిలబస్ చూసుకుంటే నీట్ సిలబస్లోనే ఇదే చాప్టర్లో మొత్తం మీకు అన్నీ ఉన్నాయి సో ఇందులో మనం యాక్చువల్గా ప్లాంట్లో ఏవైతే అన్ని పార్ట్స్ ఉన్నాయో దాని గురించి డిస్కస్ చేసుకుంటాం యాక్చువల్గా ఈ చాప్టర్లో ఓకే సో నా వాయిస్ అంతా క్లియర్గా ఉంది అన్ని క్లియర్గా అర్థమవుతున్నది ఓకే అంటే చెప్పేసేయండి ఒక కన్ఫర్మేషన్ ఇచ్చండి క్లియర్ అంతా వాయిస్ అంతా క్లియర్గా వస్తున్నదా నో ఇష్యూస్ ఓకే అది అనమాట ఓకే అది సో దీన్ని బట్టి మనం ఆల్ క్లియర్ ఓకే సో ఈ చాప్టర్ ఏదైతే ఉందో ఈ చాప్టర్ మనకి ఎందుకు ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్ పర్స్పెక్టివ్లో చూసుకుంటే నీట్ పర్స్పెక్టివ్లో నీట్లో చూసుకుంటే మనకి ఈ చాప్టర్ నుంచి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఫస్ట్ మనకు నీటే కదా రాబోతున్నది ఫోర్ క్వశ్చన్స్ ఫోర్ క్వశ్చన్స్ అంటే దగ్గర దగ్గర పదహారు మార్కులు ఇప్పుడు నీట్లో పదహారు మార్కులు ఎంత ఇంపార్టెంటో నేను మీకు చెప్పక్కర్లేదు ఒక్కొక్క మార్క్కే ర్యాంకులు మధ్య మారిపోయి సీట్లు ల్యాక్ సీట్లు చేంజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట అరేంజ్మెంట్ అంత ఇంపార్టెంట్ అర్థమైందా ఓకే సో దాన్ని బట్టి మనం చూసుకుంటే మనకు తెలుసు ఎంత ఇంపార్టెంటో ఇది రైట్ కదా సో అందుకే నీట్ పర్స్పెక్టివ్లో అయినా ఎంసెట్ పర్స్పెక్టివ్లో అయినా కూడా ఓకే ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఎంసెట్లో మనం చూసుకుంటే నీట్లో అయితే మొత్తం ఈ చాప్టర్ అంతా హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఓకే అదే మనం ఎంసెట్లో అంటే ఓన్లీ ఇన్ ఎంసెట్ కొంతమంది కొన్ని కొన్ని ఇప్పుడు ఆంధ్రాలో అయితే ఫుల్ సిలబస్ ఉంది తెలంగాణలో అయితే రూట్ ఇంకా రూట్ స్టెమ్ లీఫ్ మా రూట్ ఇంకా స్టెమ్ మోడిఫికేషన్స్ లేవు లీఫ్ ఒకటి కొంచెం ఉన్నట్టుంది అప్పుడప్పుడు కొన్ని కొన్ని ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే లీఫ్ కూడా లేనట్టుంది అనమాట డైరెక్ట్గా ఏం పెట్టారు లీఫ్ మోడిఫికేషన్ కొంచెం ఇచ్చారు డైరెక్ట్గా ఇన్ఫ్లోరెన్స్ ఇస్తారు ఇన్ఫ్లోరెన్స్ తర్వాత ఫ్యామిలీస్ ఇస్తారు అంతే సో దానివల్ల ఏంటంటే కొంచెం ఎంసెట్లో ఇక్కడ అక్కడ ఉన్న సిలబస్ కాకపోతే నీట్ కోసం అయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ మొత్తం సిలబస్ చదవాలి సో బెటర్ ఏంటంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ అంతా చదివేసుకున్నారంటే చక్కగా ఓకే అది మీకు నీటికి ఎంసెట్కి రెండింటికి పనికి వస్తుంది ఓకే అది అనమాట మెయిన్గా సో ఈ పర్స్పెక్టివ్లో చూసుకుంటే మనం ఓకే మీకు ఈజీగా అర్థమవుతుంది అది సో ఇక్కడ మనం కొన్ని కాన్సెప్ట్ మ్యాప్స్ కూడా డిస్కస్ చేసుకుంటాం ఓకే మీకు రూట్ మోడిఫికేషన్స్లోని స్టెమ్ మోడిఫికేషన్లో లీఫ్ మోడిఫికేషన్లో కొన్ని కాన్సెప్ట్ మ్యాప్స్ ఉన్నాయి ఆ కాన్సెప్ట్ మ్యాప్స్ డిస్కస్ చేసుకుంటాం ఒకే స్లైడ్లో మొత్తం ఒకటి మొత్తం మోడిఫికేషన్స్ అన్ని కలిపి ఇచ్చేస్తాను సో దానివల్ల ఏంటంటే మీకు క్లియర్ అయిపోతుంది ఫైన్ ఓకే సో మొదలెడదామా చాప్టర్ రండి సో వన్ షార్ట్లో ఈ చాప్టర్ కంప్లీట్ చేయడానికి మనకు చాలా టైం పడుతుంది కాబట్టి నా ఎంత కన్సైజ్గా చేయగలిస్తే నేను మీకు అంత కన్సైజ్గా చేశాను మ్యాక్సిమం రెండు నుంచి రెండున్నర గంటల్లో ఈ క్లాస్ కంప్లీట్ అవుతుంది ఇందులో మీకు ఫో క్వశ్చన్స్ ఎలాంటివి వస్తాయి అంటే ఒకటి డెఫినేషన్ వైజ్ క్వశ్చన్స్ వస్తాయి ఇంకోటి ఆ డెఫినేషన్కి ఎగ్జాంపుల్ వైజ్ క్వశ్చన్స్ వస్తాయి డెఫినేషన్ అంటే ఎలాంటి ఎలాంటి రూట్స్ ఉన్నాయి ఫర్ సపోజ్ మీకు స్టోరేజ్ టైప్ ఆఫ్ రూట్స్ ఎలాంటి అంటే క్యారెట్ బీట్రూటు రాడిష్ వస్తాయి సో స్టోరేజ్ అంటే ఏమిటి వాట్ ఈస్ స్టోరేజ్ స్టోరేజ్ అంటే ఫుడ్ని స్టోర్ చేయడం సో ఫుడ్ స్టోరేజ్ చేయడాన్ని ఎలాంటి రూట్ అంటాం అంటే స్టోరేజ్ టైప్ ఆఫ్ రూట్ అంటాం అని చెప్తాం అదే ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్గా అంటే క్యారెట్ టు బీట్రూట్ అని ఇస్తాం సో ఇలాగా డెఫినేషన్ వైజ్ క్వశ్చను ఎగ్జాంపుల్ వైజ్ క్వశ్చను ఇంకోటి మీకు ఇలాగే మీకు అన్నిట్లో కూడా రూట్ అయినా స్టెమ్ అయినా లీఫ్ అయినా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాడిఫికేషన్స్కి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ నేర్చుకుంటారు దాని తర్వాత ఎప్పుడైతే మీరు ఫ్లవర్లోకి వెళ్తారో ఫ్లవర్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కండిషన్స్ ఉంటాయి ఫర్ సపోజ్ యాండ్రీషియంలోని పోలియడల్ఫస్ కండిషను మోనో ఎడల్ఫస్ కండిషన్ దానికి ఎగ్జాంపుల్ దాని మీనింగ్ ఏమిటి మోనో అంటే ఏమిటి మోనోడల్ఫస్ అంటే ఒకే బంచ్లో అన్ని అరేంజ్ అయ్యి ఉన్నాయి యాండ్రీషియంలో ఉన్న స్టేమెంట్స్ పోలియడల్ఫల్స్ అంటే వేరే 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 బ్రాంచెస్లో అంటే పాలియడల్ ఫస్ట్ అంటే బోల్డ్ బోల్డ్ సెట్స్ ఎన్ని సెట్లు ఉన్నాయి అది అనమాట సేమ్ అదే మనకి ప్లాసెంటేషన్ వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్సైల్ ప్లాజెంటేషను బేజల్ ప్లాజంటేషను ఫ్రీ సెంట్రల్ ప్లాసెంటేషన్ దానికి ఎగ్జాంపుల్ ఏమిటి సో ఇలాగా మనకి డెఫినీషన్ వైస్ మనం నేర్చుకోవాలి దాని మీనింగ్ ఏమిటని దాని తర్వాత దాని ఎగ్జాంపుల్ ఏంటన్నది కూడా నేర్చుకోవాలి ఓకే అది అనమాట సో ఇది ఓకే క్లియర్ అర్థమైందా ఇక్కడ ఇక్కడ వరకు అంతా క్లియర్ అయిపోయిందా ఓకే సరే ఎంత అవుతాయి అంత సిలబస్ నేను కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఓకే అది అనమాట సిలబస్ ఎప్పటివరకు అవుతుందంటే మీకు తెలుసు సిలబస్ ఇంకెంత మిగిలిందో ఇంకా కొన్ని ఇంపార్టెంట్ చాప్టర్స్ మనకి మిగిలాయి ఇప్పుడు ఇవల్యూషన్ చాప్టర్ ఒకటి మిగిలింది మీకు అది కాకుండా హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్ మొత్తం యూనిట్ ఉన్నది ఓకే సో ఈ యూనిట్ ఇవల్యూషన్ చాప్టర్లు కంప్లీట్ చేసుకుంటాం ఇప్పుడు మార్ఫాలజీ ఇంక అనాటమీ కంప్లీట్ చేసుకుంటాం దాని తర్వాత యానిమల్ టిష్యూస్ ఉన్నాయి సో మ్యాక్సిమమ్ ఎన్ని చాప్టర్స్ అయితే అన్ని చాప్టర్స్ మాక్సిమం మనం కవర్ చేస్తాం మీరు కాన్సిక్యూటివ్గా చేయాల్సిన పని ఏంటంటే మీరు నేను ఒక్కొక్కసారి చాప్టర్ అవుతూ ఉంటే కాన్సిక్యూటివ్గా మీరు రివిజన్స్ కూడా చేస్తూ ఉండాలి అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది మీరు అంత మంచిగా రివి రివిజన్స్ చేస్తున్నారు ఓకే నేను మాక్సిమం వచ్చి వన్ షార్ట్స్లో మీ క్లాసెస్ కంప్లీట్ చేసి ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చో చెప్పేసేస్తున్నాను అంతే కాకపోతే ప్రాక్టీస్ చేయాల్సింది అన్ని అది మీ మీద ఉంటుంది మీరు కష్టపడుకోవచ్చు కూర్చొని ప్రాక్టీస్ చేయండి అదే అనమాట రోజుకి రెండు సెషన్లు ఒక సెషన్లకి అయిపోతున్నాయి ఇక్కడ రెండు సెషన్లు అవో రోజుకి రెండు సెషన్లు చేయలేము ఇక్కడ మాకు కూడా ఇక్కడ కొన్ని ఇష్యూస్ ఉంటాయి ఈజీగా రెండు సెషన్స్ చేయడానికి మాకు జాగాలు దొరకవు ఇక్కడ ఓకే మీకు స్టూడియో ఏదైతే మీ మేము ఏదైతే స్టూడియో నుంచి మీకు యాక్చువల్ క్లాస్ తీసుకుంటాము వాటికి పర్టికులర్గా ఇన్ని టైమింగ్స్ అని ఉంటాయి ఆ టైమింగ్స్ బట్టి మేము తీసుకోవాలి సో అందుకే లాంగ్ సెషన్స్ చేయాలి అంటే దానికి డిఫరెంట్ అప్రోచ్ ఉన్నది చెప్పడం జరుగుతుంది మీకు అది ఓకే సో నోన్ ఇట్టు వరీ రండి సో దీన్ని బట్టి మనం మొదలెట్టుకుందాం సో ఫస్ట్ మార్ఫాలజీ అంటే ఏంటి బేసిక్గా మార్ఫాలజీ అంటే మనం ఏం లేదు ప్లాంట్లో ఏదైతే స్ట్రక్చర్ ఉన్నదో ప్లాంట్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని ఏవైతే పార్ట్స్ ఉన్నాయో ఇప్పుడు ప్లాంట్ ఫర్ సపోజ్ తీసుకుంటే ప్లాంట్లో ఏంటంటున్నాయి ఒక రూట్ సిస్టమ్ ఉంది ఇంకోటి షూట్ సిస్టమ్ ఉంది కదా సో రూట్ అంటే రూట్తో సంబంధించిన ఏరియా అంతటి మనం రూట్ సిస్టమ్ షూట్ షూట్లో ఏమవుతున్నది ఏదైతే అప్పర్ ఏరియాలో ఉంది అంటే ఏదైతే మనకి కనిపిస్తున్నదో అది ఎక్కువగా షూట్ సిస్టమ్ ఉంటుంది ప్లాంట్లో రూట్ అనేది అండర్గ్రౌండ్గా ఉంటుంది ఇప్పుడు దాంట్లో కూడా బోల్డ్ అని మాడిఫికేషన్స్ అలాగో చదువుకుంటాం మనం సో ఇది బేసిక్గా మనకి అర్థమయ్యేది అనమాట రైట్ ఇప్పుడు ఫర్దర్ వెళ్తూ ఫర్దర్ మనం వెళ్తూ ఆలోచించుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్ఫాలజీలోని మనం ఏంటంటే చదువుకోబోతున్నాం అంటే టూ టైప్స్ చదువుకుంటాం మనం ఓకే రెండు ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్ఫాలజీలో మనం రెండు టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ చదువుకుంటాం ఒకటి రూట్ సిస్టమ్ చదువుకుంటాం ఇంకోటి షూట్ సిస్టమ్ రూట్ సిస్టంలోకి వచ్చేసి మనకి ప్రైమరీ రూటు సెకండరీ రూట్ అన్నీ వస్తాయి ఓకే అదే అనమాట అదే మనం షూట్ సిస్టంలో చదువుకుంటే షూట్లో మనకి ఫ్లవరు ఓకే ఫ్లవరు ఫ్రూటు స్టెమ్ లీఫు ఓకే నోట్స్ ఇంటర్నోట్స్ బర్డ్స్ ఇవన్నీ అందులో వస్తాయి ఓకే సో అందుకే మనం రెండు వేస్లు చదువుకుంటాం ఒకటి రూట్ ఇంకా షూట్ సిస్టమ్ మీదగా చదువుకుంటాం ఇంకోటి చాలా ఇంపార్టెంట్ డివిజన్ ఏదైతే ఉందో దాన్ని మనం వెజిటేటివ్ అండ్ రీప్రొడక్టివ్ అంటాం వెజిటేటివ్లో మనం మూడు పార్ట్స్ చదువుకుంటాం వెజిటేటివ్లో మనం మూడు పార్ట్స్ చదువుకుంటాం రూట్ స్టెమ్ ఇంకా లీఫ్ రూట్ స్టెమ్ ఇంకా లీఫ్ ఏదైతే ఉన్నాయో దీస్ ఆర్ ద వెజిటేటివ్ పార్ట్స్ వీటిని మనం వెజిటేటివ్ పార్ట్స్ అంటాం అదే మనకి రీప్రొడక్టివ్ పార్ట్ అని అడిగితే మన రీప్రొడక్టివ్ పార్ట్ కూడా మూడు పార్ట్స్ ఉన్నాయి మనకి ఫ్లవరు ఫ్రూటు ఇంకా లీఫ్ సారీ ఫ్లవర్ టు ఫ్రూటు సీడ్స్ ఇంకా ఓకే సో ఈ చాప్టర్లో మనం నేను చెప్పినట్టు మీకు వీటన్నిటికీ మోడిఫికేషన్స్ అండి మీకు ఫ్లవర్ రూటు స్టెమ్ లీఫ్లో మోడిఫికేషన్స్ ఉంటాయి ఫ్లవర్ ఫ్రూట్ సీడ్స్లో కండిషన్స్ ఉంటాయి మళ్ళీ చెప్తున్నాను ఓకే మళ్ళీ చెప్తున్నాను రూ స్టెమ్ లీఫ్లోని మీకు మోడిఫికేషన్స్ ఉంటాయి ఓకే ఫ్లవరు ఫ్రూటు సీడ్స్లోని మీకు కండిషన్స్ ఉంటాయి ఇప్పుడు ఈ కండిషన్స్ అంటే టైప్స్ కండిషన్స్ టైప్స్ వస్తాయి అందులోని ఓకే అది మనం ఫ్లవర్ ఫ్రూట్ సీడ్స్లో నేర్చుకుంటాం రూట్ స్టెమ్ ఇంకా లీఫ్లోని మాడిఫికేషన్స్ ఎక్కువగా నేర్చుకుంటాం మనం ఇది మనకి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఇప్పుడు రూట్ స్టెమ్ లీఫ్ ఎందుకు మోడిఫై అవుతున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రూట్తో మాట్లాడుకుంటే రూట్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైం గ్రౌండ్ ఉంటుంది ఓకే మన ప్లాంట్ ఏదైతే ఉందో ప్లాంట్కి ఒక యాంకరేజ్ ఇస్తుంది గట్టిగా నిల్చోడానికి అది కాకుండా నీళ్ళ ఏవైతే ఉన్నాయో ఆ నీళ్ళని కూడా పికప్ చేయడానికి హెల్ప్ చేస్తున్నది ఓకే సో రూట్ కొన్న ఫంక్షన్స్ని బట్టి కొన్ని కొన్ని రూట్స్ మోడిఫై అవుతాయి అనమాట కొన్ని అడిషనల్ ఫంక్షన్స్ పర్ఫామ్ చేయడానికి సిమిలర్గా స్టెమ్ కూడా అంతే స్టెమ్ గా భూమి పైన ఉంటుంది బేసిక్గా ఓకే నార్మల్గా దాని పని అదే దా అది ఇట్ విల్ ఫామ్ ద షూట్ సిస్టమ్ ఇప్పుడు స్టెమ్ ఏదైతే ఉన్నదో మోస్ట్ ఆఫ్ ద టైం భూమి పైన ఉన్నా కూడా కొన్ని అండర్గ్రౌండ్ స్టెమ్స్ ఉంటాయి అవి కూడా ఫుడ్ స్టోరేజ్ కోసం వాటి కోసం పనికి వస్తాయి దాని తర్వాత కూడా వేరే వేరే టైప్స్ ఆఫ్ మోడిఫికేషన్స్ ఉన్నాయి అవి సర్వైవ్ అవ్వడానికి వేరే వేరే టైప్ ఆఫ్ మోడిఫికేషన్స్ని ఫాలో అవుతాయి లాస్ట్లోకి వచ్చేసి లాస్ట్లోకి వచ్చేసి లీఫ్లో కూడా వచ్చేస్తే లీఫ్ అనే లీఫ్ ఈజ్ అ ఫోటోసిన్థెటిక్ ఆర్గన్ ఇప్పుడు ఏ లీఫ్ అయితే ఫోటోసిన్సిస్ చేస్తున్నదో ఆ ఫోటోసెన్సిస్ పర్ఫామ్ చేయడానికి కూడా అది కొన్ని మాడిఫికేషన్స్ అండగ్రో అవుతాయి ఆ ప్లాంట్ లైఫ్ని సపోర్ట్ చేయడానికి కూడా మాడిఫికేషన్స్ అండగ్రో అవుతాయి సో మాడిఫికేషన్స్ ఎప్పుడు అండగ్రో అంటే సర్వైవల్ కోసం ఇంకా లివింగ్ కోసం ప్లాంట్స్ ని అండర్గో చేస్తే ఓకే ఇది ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ దాని తర్వాత మనం ఫ్లవరు ఫ్రూటు ఇంకా సీడ్స్ గురించి చదువుకుంటే ఫ్లవర్ ఏదైతే ఉన్నదో ఫ్లవర్లో మనం నాలుగు పార్ట్లు చదువుకుంటాం వాట్ ఆర్ ద ఫోర్ పార్ట్స్ ఆఫ్ ద ఫ్లవర్ క్యాలిక్స్ కొరల్లా ఆండ్రీషియం గైనీషియం ఇప్పుడు క్యాలిక్స్ గురించి మనం మాట్లాడుకుంటే క్యాలిక్స్ అని సెపల్స్ అంటాం కొరల్ అని పెటల్స్ అంటాం క్యాలిక్స్ ఇంకా కొరల్లా ఏవైతే ఉన్నాయో వాటిని మనం యాక్సెసరీ హోరల్స్ అంటాం అదే ఆండ్రీషియం ఇంకా గైనీషియం ఏవైతే ఉన్నాయో మేల్ ఇంకా ఫీమేల్ ఫ్లవర్ పార్ట్స్ వాటిని ఏమంటాం వాటిని ఏమంటాం చెప్పండి రీప్రొడక్టివ్ హోరల్స్ అంటాం వాటిని ఏమంటాం రీప్రొడక్టివ్ హోరల్స్ అంటాం సో ఆండ్రీషియం గనీషియం సెపల్స్ ఇంకా పెటల్స్ ఓకే ఇప్పుడు ఫర్దర్ వెళ్తూ ఫర్దర్ వెళ్తూ ఫ్రూట్లోకి వెళ్తే ఫ్రూట్లో కూడా మనకి మళ్ళీ టైప్స్గా ఇప్పుడు ఫ్లవర్లో మనకి నాలుగు టై నాలుగు పార్ట్స్ వచ్చాయా ఈ నాలుగు పార్ట్స్ను మళ్ళీ మనం వాటిలో వేరియేషన్స్ చూస్తాం వాటి అరేంజ్మెంట్ ఎలా ఉన్నది ఏంటి ఈస్టివేషన్ అని ఒక క కండిషన్ చూస్తాం ఈస్ట్వేషన్లో మనం ఏం చూస్తామంటే ఎలాగెలాగ ఈ హొరల్స్ అన్ని అరేంజ్ అయి ఉన్నాయి దాని తర్వాత యాండ్రీషియంలోని ఎలా నేను చెప్పాను యాండ్రీషియంలో అడెల్ఫీ అన్నది చదువుకుంటాం గణేషంలో ప్లాసెంటేషన్ అన్నది చదువుకుంటాం ఇవన్నీ కండిషన్స్ చదువుకుంటాం ఫ్రూట్లో వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటాయి సింపుల్ ఇంకా కాంపోజిట్ ఫ్రూట్స్ చదువుకుంటాం ఓకే సింపుల్ ఫ్రూట్స్ ఎక్కువగా ఎపోకార్పస్ నుంచి వస్తాయి ఓకే ఎపోకార్పస్ సింకార్పస్ ఓవరీస్ అని చదువుకుంటాం దాన్ని బట్టి సింపుల్ ఇంకా కాంపో కాంపోజిట్ ఫ్రూట్స్ చదువుకుంటాం సీడ్స్ వచ్చేసి రెండు టైప్స్ ఆఫ్ సీడ్స్ ఉంటాయి మోనోకాట్ సీడ్ డైకాట్ సీడ్ మోనోకాట్ ప్లాంట్స్ ఇంకా డైకాట్ ప్లాంట్స్లో ఓకే దాని తర్వాత లాస్ట్లో మనం ఫ్యామిలీస్ కూడా చదువుకుంటాం ఓకే మనం ఇవాళ బేసిక్గా మూడే ఫ్యామిలీ మూడు ఫ్యామిలీస్ మనం చదువుకోవాలి ఓకే మూడు ఫ్యామిలీస్ లిలియేసి ఫ్యాబేసి సోలనేసి ఇప్పుడు ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే లిలీయేసీ ఇంకా సొలనేసీ మీకు ఇంపార్టెంట్ నీట్లో ఫ్యాబేసీ కూడా ఇంక్లూడ్ అయి ఉంది సో ఫ్యాబీసీ కూడా ఇంపార్టెంట్ ఓకే అది అనమాట సో సోలనేసి ఫ్యాబేసీ లిలీసీ ఈ మూడు ఫ్యామిలీస్ మనం చదువుకోవాలి ఫైన్ ఓకే సో ఇవి ఇవన్నీ మనం ఇవాళ కవర్ చేయబోతున్నాం రాబోయే రెండు రెండున్నర గంటల్లో ఇవన్నీ టాపిక్స్ మనం కవర్ చేయబోతున్నాం వన్ బై వన్ ఇక్కడ మనం ఏదైతే డిస్కస్ చేసుకుంటామో ఓకే ఇక్కడ మనం ఏదైతే డిస్కస్ చేసుకుంటామో ఈ నోట్స్ నేను మీకు ఇచ్చేస్తాను ఈ నోట్స్ నేను మీకు నేను ఇచ్చేస్తాను ప్రాబ్లం లేదు కాకపోతే మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క మాడిఫికేషన్కి ఇంకా ప్రతి ఒక్క కండిషన్కి ఏవైతే ఎగ్జాంపుల్స్ వస్తున్నాయో ఆ ఎగ్జాంపుల్స్ మీరు ఆల్మోస్ట్ ఇంకా బట్టి పట్టేయాలి అంతే అంత ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ అర్ధ రెండే రెండు ఆప్షన్స్ ఉన్నాయి మీకు అవి మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయొచ్చు గుర్తుండవు సో చదివి 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 వాటిని బట్టి పడితేనే అవి గుర్తొస్త గుర్తుంటాయి అంతే ఎంత మన షార్ట్ కట్స్ నేర్చుకున్నా కూడా కొన్ని కొన్ని ఎటు అటు అయిపోతాయి కాబట్టి మీరు రెగ్ అలా అవి చూసుకుంటూనే ఉండాలి ఇవాళ నుంచి ఇవాళ నుంచి ఎగ్జామ్ ఉన్నంత వరకు ఇవాళ నుంచి ఎగ్జామ్ ఉన్నంత వరకు మార్ఫాలజీ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ని ఏవైతే ఎగ్జాంపుల్స్ ఉన్నాయో ఆ ఎగ్జాంపుల్స్ మాత్రం మోడిఫికేషన్ ఎగ్జాంపుల్ మాడిఫికేషన్ ఎగ్జాంపుల్ అలా చూసుకుంటూనే ఉండాలి రోజు ఒకసారి పేజీలు ఏవైతే ఉన్నాయో కొంచెం తిప్పాలి తిప్పి ఎగ్జాంపుల్స్ చూడాలి మాక్సిమం కుదిరినంత వరకు మెమరీ ట్రిక్స్ చెప్పడానికి నేను ట్రై చేస్తాను అడుగుతున్నారు కాబట్టి ఎక్కడైతే కుదరదో అక్కడ మీరు గుర్తుపెట్టుకోవడం ట్రై చేయండి ఇక్కడ మీరు ఎలా చేయాలంటే ఎగ్జాంపుల్స్ ఇంకా డెఫినేషన్కి లాజిక్తో కనెక్ట్ చేసుకోవాలి ఇన్సెక్టివోరస్ ప్లాంట్ ఇన్సెక్టివోరస్ ప్లాంట్ ఏం చేస్తున్నది ఓకే అర్థం చేసుకోండి ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ని ఏం చేస్తున్నది ఇన్సెక్టివోరస్ ప్లాంట్ యాక్చువల్గా ఇన్సెక్ట్స్ని ట్రాప్ చేస్తున్నది ఓకే ఇప్పుడు ఆ ఇన్సెక్ట్స్ని ట్రాప్ చేసే ఓకే ప్లాంట్స్ ఏవేవి నెపెన్థిస్ అని ఒక ఎగ్జాంపుల్ ఉన్నది నెపెన్థిక్స్ ఏరియా ఇలాంటి మీరు ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటారు ఇలాగే అనమాట సో ఇలా కొన్ని కొన్ని మీకు డైరెక్ట్గా బైండ్లోకి వచ్చేస్తాయి మీరు మంచి చదువుకున్నారంటే అంత ఇంపార్టెంట్ అనమాట ఓకే అది రైట్ సో ఇక్కడి వరకు బీనస్ ఫ్లై ట్రాప్ ఇవన్నీ మీకు ఉన్నాయి ఓకే అది రైట్ సరే ముందుకెళ్తూ ఫస్ట్ మనం రూట్ నుంచి మొదలు పెట్టబోతున్నాం ఓకే సో రూట్ ఏదైతే ఉందో మనది రూట్ ఏదైతే ఉందో రూట్ ఇది చదవకముందో మీది యాక్చువల్గా ఎన్సీఆర్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఓకే ఎన్సీఆర్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మనకి ఎన్సిఆర్టీ పాయింట్ ఆఫ్ వ్యూలోని ఎస్ఓ అనేసి ఒక ఆవిడ గురించి చెప్పారు ఓకే సో క్యాథరీ నెసో ఎవరైతే ఉన్నారో ఆవిడ యాక్చువల్గా ప్లాంట్ మార్ఫాలజీ ఇంక ఎనాటమీలోని ఓకే పయనీర్ అనమాట చాలా మంచిగా రీసెర్చ్ చేశారు ఆవిడ ఆవిడ యాక్చువల్గా జన్మించింది యూక్రెయిన్లోని లో జన్మించిన తర్వాత ఫర్దర్ వెళ్ళి యునైటెడ్ స్టేట్స్లో ఆవిడ స్టడీస్ అవన్నీ కంప్లీట్ చేశారు రీసెర్చ్ అవి చేశారు అయితే ఆవిడ గురించి చూసుకుంటే ఆవిడకి అనాటమీ ఆఫ్ సీడ్ ప్లాంట్స్ అనేసి ఓకే ఒక బుక్ను రాశారు అయితే బుక్ను రాసి పబ్లిష్ చేశారు అప్పుడు ఆ టైంలో ఎప్పుడైతే ఈ చేశారో బాట్నీ ఏదైతే సైన్స్ ఉందో సైన్స్ ఆఫ్ బాట్నీ ఏదైతే ఉందో దానికి బోల్డ్ అంత ఇంపార్టెన్స్ పడిపోయింది బోల్డ్ మంది ఇంకా ఆ ఫీల్డ్లో రీసెర్చ్ చేయడం తగ్గించేశారు సో ఆ టైంలో ఈవిడ్ చేసిన రీసెర్చ్ ఒక గోల్డ్ స్టాండర్డ్గా మారింది సో అందుకే ఈవిడిని గుర్తు చేసుకుంటున్నాం ఫర్దర్ వెళ్తూ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో ఆవిడ్ని నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్కి ఎలెక్ట్ చేసుకున్నారు సో షీ వాస్ ద సిక్స్త్ మూమెంట్ టు రిసీవ్ సచ్ ఆనర్ అండ్ దాని తర్వాత నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ దొరికింది ఓకే నైన్టీన్ ఎయిటీ నైన్లో అమెరికన్ ప్రెసిడెంట్ నుంచి సో ఈ పాయింట్స్ మనకి ఇంపార్టెంట్ ఇక్కడ ఓకే అది ఫర్దర్ వెళ్తూ మనం రూట్ మోడిఫికేషన్స్ నుంచి నేర్చుకోబోతున్నాం సో రూట్స్ చూసుకుంటే రూట్స్ గురించి మాట్లాడుకుంటే రూట్స్ ఏవైతే ఉన్నాయో జెనెటిక్స్ చాప్టర్ ఆల్రెడీ అయిపోయింది సో ఎవరైతే జెనెటిక్స్ జెనెటిక్స్ అని రాస్తున్నారో టైం వేస్ట్ చేసుకోకండి అనవసరంగా ఆల్రెడీ జెనెటిక్స్ చాప్టర్ చెప్పేశాను ఓన్లీ ఇవల్యూషనే మిగిలింది జెనెటిక్స్లో అంతే మీకు ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హర్టెన్స్ అండ్ వేరియేషన్ మెండీలిన్ జెనెటిక్స్ మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హర్టెన్స్ మోడర్న్ జెనెటిక్స్ రెండూ అయిపోయి ఓకే సో మీరు ఇప్పుడు సొంతంగా వెళ్ళి చాప్టర్లు కుదిరితే వెతుక్కోండి లేదు నా టైం దొరికితే నేను మీకు టెలిగ్రామ్లో మళ్ళీ షేర్ చేస్తాను ప్లేలిస్ట్ ఓకే దొరికిపోతుంది మీకు అంతేగాని ఏవైతే చాప్టర్ లేపేవో ఇంకొకసారి రిపీట్ చేయడానికి జరగవు ఇప్పుడే చెప్పేస్తున్నాను మళ్ళీ అలాంటి అపార్థాలు చేసుకోకండి ఏదైతే చాప్టర్ అయిందో మళ్ళీ రిపీట్ చేయడానికి అయితే అస్సలు జరగవు ఉన్న చాప్టర్లు ఇంకా బోల్డ్ ఉన్నాయి కంప్లీట్ చేయాల్సినవి సో అలాంటప్పుడు అయిపోయిన చాప్టర్ల గురించి అడగకూడదు సో రూట్ గురించి ఫస్ట్ మనం మాట్లాడుకుంటే రూట్ అనేది ఏదైతే ఉన్నదో రూట్ అనేది ఏదైతే ఉన్నదో ఓకే ఓకే అర్థమైందా రూట్ అనేది ఏదైతే ఉన్నదో రూట్లోని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తున్నది రూట్ అనేది యాంకరేజ్ ప్రొవైడ్ చేస్తున్నది రూట్ని మనం పాజిటివ్లీ హైడ్రోట్రాఫిక్ అంటాం ట్రాపిక్ అంటాం హైడ్రోట్రాపిక్ అంటే ఏంటంటే నీళ్ల పక్క వెళ్తుంది అంటే దానికి ఇష్టం నీళ్ళని పికప్ చేసి ప్లాంట్కి ఇవ్వాలి కాబట్టి పాజిటివ్లీ హైడ్రోట్రాపిక్ అంటాం దాన్ని దాని తర్వాత దాన్ని పాజిటివ్లీ జియోట్రాపిక్ అంటాం అంటే ఏంటి గ్రావిటీ పక్కి వెళ్తుంది మన భూమి ఏదైతే ఉందో భూమిలో ఉన్న గ్రావిటీ ఏదైతే ఉందో ఆ గ్రావిటీ పక్క వెళ్తున్నది ఓకే సో రూట్ ఎప్పుడు ఓకే సో మోస్ట్ ఆఫ్ ద రూట్స్ ఆర్ జియోట్రాపిక్ న్యూమాటో ఫోర్స్ ఏంటంటే కొంచెం రెస్పిరేషన్ కోసం ఎటుపక్కిలా వస్తాయి సో దే ఆర్ దే ఆర్ నెగటివ్లీ జియోట్రాపిక్ న్యూమాటో ఫోర్స్ ఆర్ ద ఓన్లీ ఎక్సెప్షన్ వాటిని నెగిటివ్లీ జియోట్రాపిక్ ట్రాపిక్ అంటాం అది తప్ప మిగతా అన్ని రూట్స్ని పాజిటివ్లీ జియోట్రాపిక్ అంటున్నాం ఓకే అది కాకుండా అవి వాటికి సన్లైట్ అనేది అక్కర్లేదు సో అక్కడ నెగిటివ్లీ ఫోటోట్రాపిక్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఓకే మనం ఇంకోటి యాడ్ చేసుకోవచ్చు ఓకే నెగటివ్లీ ఫోటోట్రాపిక్ సన్లైట్ అనేది అవసరం లేదు కాబట్టి భూమి లోపలే ఉంటాయి కాబట్టి సింపుల్ ఇది క్లియర్ ఓకే సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ మనం ఫర్దర్ వెళ్తూ నెక్స్ట్ మనం ఫర్దర్ వెళ్తూ రూట్లో ఉన్న కాన్సెప్ట్ మ్యాప్ ఇది సో ఒకసారి మనం రూట్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ కాన్సెప్ట్ మ్యాప్ మీరు చూసారంటే మీకు అర్థమైపోతుంది ఇదంతా రూట్ది కాన్సెప్ట్ మ్యాప్ పూర్తిగా మీది ఓకే జస్ట్ మినిట్ ఆగండి వన్ మినిట్ ఆల్ రైట్ ఓకే నో ప్రాబ్లమ్ సరే ఓకే సో అది బేసిక్గా ఈ కాన్సర్ట్ మ్యాప్ తర్వాత మనం డిస్కస్ చేసుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్లో మనం మొదలెట్ మొదలెట్టుకుంటే రూట్లోని ఏ పార్ట్స్ ఉన్నాయి ఓకే రూట్లోని ఎలాంటి అలాంటి టైప్స్ ఉన్నాయి దాని తర్వాత ఏ పార్ట్స్ ఉన్నాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆగండి ఒక్క నిమిషం ఆగండి ఇలాగా ఓకే రూట్లోని ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేది రాడికల్ ఓకే రూట్ ఎక్కడి నుంచి డెవలప్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ర్యాడికల్ నుంచి డెవలప్ అవుతుంది ఓకే రూట్ అనేది ర్యాడికల్ నుంచి డెవలప్ అవుతుంది రూట్లో మనకి మూడు ఏరియాస్ ఉంటాయి ఒకటి రీజన్ ఆఫ్ హై మెరిస్టమాటిక్ యాక్టివిటీ రూట్ క్యాబ్ దగ్గర దాంతో రీజన్ ఆఫ్ ఇలాంగేషన్ ఇంకోటి రీజన్ ఆఫ్ మెచ్యురేషన్ ఓకే మూడు పార్ట్స్ చదువుకుంటాం మనం రూట్ అనేది ఫస్ట్ ర్యాడికల్ నుంచి రైజ్ అవుతుంది సీడ్లో మనకి రెండు పార్ట్స్ వస్తాయి చూడండి ఎప్పుడైనా ఒక సీడ్ ఉంటే ఆ సీడ్లో రెండు పార్ట్స్ ఉంటాయి ఒకటి ర్యాడికల్ ఉంటుంది ఇంకోటి ప్లిమ్యూల్ ఉంటుంది ర్యాడికల్ ఏదైతే ఉందో ర్యాడికల్ నుంచి మనకి రూట్ డెవలప్ అవుతుంది ప్లిమ్యూల్ నుంచి ప్లిమ్యూల్ సైడ్ దగ్గర నుంచి మనకి స్టెమ్ డెవలప్ అవుతుంది ఇక్కడ వరకు మనకి క్లియర్ ఇది ఇప్పుడు రూట్ ఏదైతే ఉన్నదో రూట్లో కూడా కొన్ని పార్ట్స్ ఉన్నాయి ఓకే కొన్ని మోడిఫికేషన్స్ ఉన్నాయి రూట్స్లో ఆ మోడిఫికేషన్స్ ఏంటంటే మనం చదువుకుంటాం బట్ టైప్స్ ఆఫ్ రూట్స్లో మనం చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ట్యాప్ రూట్ ఒకటి వస్తుంది ఈ ట్యాప్ రూట్ ఏదైతే ఉందో అది ఎక్కువగా డైకాడ్స్ లో ఉంటుంది ఓకే సో ట్యాప్ రూటే ఎక్కువగా మనం రెఫరెన్స్గా గా తీసుకున్నప్పుడు చదువుకోబోతున్నాం మనం ఎప్పుడైతే రూట్ గురించి చదువుకుంటాము దాని తర్వాత ఇంకోటి మనకి ఫైబ్రస్ రూట్స్ వస్తాయి ఈ ఫైబ్రస్ రూట్స్ ఏవైతే ఉన్నాయో ఫైబ్రస్ రూట్స్ ఏవైతే ఉన్నాయో ఓకే అవి యాక్చువల్గా మనం మోనోకాడ్స్ లో చూస్తాం ఇది యాక్చువల్గా ఎందులో చూస్తాం మనం లో చూస్తాం లాస్ట్ ఇంకొక టైప్ వచ్చేసి మనం అడ్వెంటీషియస్ రూట్స్ గురించి మాట్లాడుకుంటాం అడ్వెంటీషియస్ రూట్స్ ఏవైతే ఉన్నాయో ర్యాడికల్ నుంచి కాకుండా స్టెమ్ది వేరే ఏ రీజియన్ నుంచి కూడా రూట్స్ వచ్చినా ర్యాడికల్ నుంచి కాకుండా వేరే ఏ రీజన్ నుంచి రూట్స్ వచ్చినా వాటిని మనం అడ్వెంటీషియస్ రూట్స్ అంటాం ఓకే సో అది అనమాట సో అడ్వెంటీషియస్ రూట్స్లో కూడా మనం బోర్డన్నీ మాడిఫికేషన్స్ చూసుకుంటాం సో మనం మాడిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అదర్ దాన్ రాడికల్ అయితే అడ్వెంటీషియస్ రూట్స్ ఓకే ర్యాడికల్ నుంచి వస్తే ట్యాప్ ట్యాప్ రూట్ అంటాం క్లియర్గా ర్యాడికల్ నుంచి వచ్చిందంటే ట్యాప్ రూట్ ర్యాడికల్ కాకుండా ఇంకే రీజన్ నుంచి వచ్చినా అడ్వంటేషియస్ రూట్ ఫైబ్రస్ రూట్స్ మోనో ఉంటాయి ఇక్కడ ఇందులో మనం ట్యాప్ రూట్ ఇంకా అడ్వెంటీషియస్ రూట్ ఏదైతే ఉందో దీంట్లోనే మనం గంభీరంగా కొన్ని మాడిఫికేషన్స్ అనేవి చూసుకుంటాం సీరియస్గా మిగతా ఫైబ్రస్ రూట్స్లో ఇంపార్టెంట్ కాదు ఓకే అది అది అనమాట క్లియర్ ఓకే అది సో ఫర్దర్ వెళ్తూ మనం నేను చెప్పినట్టు ఓకే ఒక్క నిమిషం అవ్వండి ఓకే మూడు పార్ట్స్ ఉన్నాయి ఓకే మన ఒక రూట్ తీసుకుంటే మనకి మూడు పార్ట్స్ ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుందాం ఇది మన భూమి అంటే ఓకే మన రూట్ అనేది ఇలా ఉంటుంది అనమాట ఓకే ఇక్కడ ఈ ఏరియా ఏదైతే ఉన్నదో ఈ ఏరియా ఏదైతే ఉన్నదో ఒక్క నిమిషం అండి జస్ట్ మినిట్ ఈ ఏరియా ఏదైతే ఉన్నదో ఫస్ట్ ఓకే ఈ ఏరియాని మనం ఏమంటాం రూట్ క్యాప్ అంటాం ఓకే ఈ రూట్ క్యాప్ దగ్గరే మనకి స్పెషల్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి వాటిని మనం మెరిస్టమాటిక్ సెల్స్ అంటాం ఓకే సో మెరిస్టమాటిక్ సెల్స్ ఎక్కడైతే ఉంటాయో మెరిస్టమాటిక్ సెల్స్ ఎక్కడైతే ఉంటాయో ఓకే ఆ మెరిస్టమాటిక్ సెల్స్ ఉన్న ఏరియాని మనం రీజియన్ ఆఫ్ మెరిస్టమాటిక్ యాక్టివిటీ అని అంటాం సో ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే మనం ఆల్రెడీ ప్రాన్ గ్రోత్ అండ్ రెగ్యులేషన్లో చదువుకున్నాం ఓకే మెరిస్టమాటిక్ టిష్యూ ఎక్కడైతే ఉంటుందో ఓకే మెడి మెరిస్టమాటిక్ టిష్యూ ఎక్కడైతే ఉంటుందో అక్కడ యాక్టివ్ సెల్ డివిజన్ జరుగుతున్నది సో యాక్టివ్ సెల్ డివిజన్ జరుగుతున్నది అంటే యాక్టివ్ సెల్ డివిజన్ జరుగుతున్నది అంటే యాక్టివ్ సెల్ డివిజన్ అనేది జరుగుతున్నది ఓకే ఇక్కడ ఇక్కడ ఉన్న సెల్స్లోని వ్యాక్యూల్ అనేది ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అనమాట వ్యాక్యూల్ అనేది ఉండదు వ్యాక్యూల్ ఉంటే ప్రాబ్లం ఏంటంటే డివిజన్లోని గడి గడికి వ్యాక్యూల్ని డివైడ్ చేయాలి కాబట్టి ప్రాబ్లం వస్తుంది కాబట్టి వ్యాక్యూల్ అనేది ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ లేదంటే మినిమైజ్ అయి ఉంటుంది ఓకే అది అనమాట సో ఇదన్నిటికన్నా కింద ఉంటుంది ఇక్కడ యాక్టివ్ సెల్ డివిజన్ అనేది జరుగుతూ ఉంటుంది ఇంపార్టెంట్ ఓకే దాని తర్వాత ఫర్దర్ మనం మీదకి వెళ్తే ఈ రీజియన్ ఏదైతే ఉన్నదో ఈ రీజియన్ ఏదైతే ఉన్నదో దీన్ని రీజియన్ ఆఫ్ ఇలాంగేషన్ అంటాం దీన్ని రీజన్ ఆఫ్ ఇలాంగేషన్ అంటాం ఇప్పుడు ఈ రీజియన్ ఆఫ్ ఇలాంగేషన్ ఏదైతే ఉందో యాక్చువల్గా సెల్ వాల్ ఇంకా దీనిది స్లోగా డెవలప్ అవుతున్నది పూర్తిగా ఇంకా ప్రైమరీ సెల్ వాల్ వచ్చింది సెకండరీ సెల్ వాల్ ఇంకా రాలేదు ఓకే ఇంకా కాన్స్పిక్యువస్ సెల్స్ వెరీ గుడ్ ఓకే కాన్స్పిక్వెస్ సెల్స్ అంటాం సో దీని తర్వాత ఫర్దర్ వెళ్తూ ఫర్దర్ మనం వెళ్తూ మీదన మనకి రూట్ హెయిర్స్ అనేవి వస్తాయి ఇక్కడ ఇక్కడ రూట్ హెయిర్స్ ఎందుకు వస్తున్నాయి అంటే బేసిక్గా ఓకే సో ఇవి వీటిని మనం రూట్ హెయిర్స్ అంటాం ఈ రూట్ హెయిర్స్ యాక్చువల్గా వాటర్ అబ్జార్బ్షన్ లోకి హెల్ప్ చేస్తున్నాయి ఓకే ఈ న్యూటర్స్ ఉన్న రేజియన్ మనం ఏమంటాం రీజియన్ ఆఫ్ మెచ్యూరేషన్ అంటాం ఇక్కడ మనకి మెచ్యూర్ సెల్స్ ఉంటాయి ఫుల్లీ మెచ్యూర్ సెల్స్ ఉంటాయి ఇక్కడ సో ఫుల్లీ మెచ్యూర్ సెల్స్ అంటే అర్థం ఏంటి ఫుల్లీ మెచ్యూర్ సెల్స్ అంటే అక్కడ ఉన్న సెల్ వాల్ మంచిగా డెవలప్ అయింది ఓకే వ్యాక్యూల్స్ అనేవి మంచిగా డెవలప్ అయి ఉన్నాయి సో మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైల్స్ ఆర్ వెల్ డెవలప్డ్ ప్రాపర్గా ఈ సెల్స్ అని డెవలప్ అయ్యాయి మనం ఇది చదువుకున్నాం ఓకే ఆల్రెడీ ఓకే అది సో ఫర్దర్ వెళ్తూ ఫర్దర్ వెళ్తూ ఇది బేసిక్గా మీది రూట్ గురించి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద రూట్ గురించి ఓకే సో ఎవరైతే మెరిస్టమ ఇప్పుడు మెరిస్టమాటిక్ సెల్స్లో మనకి యాక్టివ్గా ఫంక్షన్ అయ్యే సెల్స్ లేవు ఓన్లీ డివైడింగ్ సెల్స్ మనకి ఫంక్షనల్ సెల్స్ ఉండాలి ఏవైతే యాక్చువల్గా రూట్లో ఫంక్షన్ చేస్తున్నాయి నీళ్ళని పికప్ చేయడం ఓకే ట్రాన్స్పోర్ట్ చేయడం అవన్నీ ఏవైతే చేస్తున్నాయో అవి యాక్చువల్గా రీజియన్ ఆఫ్ మెచ్యురేషన్లో ఉన్న సెల్సే చేస్తాయి ఓకే అదే అనమాట ఫైన్ ఓకే సో దీంతో మనకి రూట్ అయింది ఓకే ఇప్పుడు రూట్లో ఫర్దర్ చేసుకుంటే రూట్ ఏం మనకి హెల్ప్ చేస్తున్నది రూట్లో ఉన్న ఎలాంటి ఎలాంటి ఫంక్షన్స్ మనకు అవసరం మనం చదువుకోవాలంటే ఫస్ట్ అబ్జార్బ్షన్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్ ఫ్రమ్ ద సాయిల్ క్లియర్ దాని తర్వాత ప్రొవైడింగ్ ప్రాపర్ యాంకరీస్ టు ద ప్లాంట్ పార్ట్స్ స్టోరింగ్ రిజర్వ్ ఫుడ్ మెటీరియల్ దీని గురించి మనం చదువుకుంటాం దాని తర్వాత స్టోరేజ్ ఆఫ్ ప్లాంట్ గ్రోత్ అండ్ రెగ్యులేటర్స్ సో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో యాక్చువల్గా అక్కడ స్టోరేజ్ అనేది జరుగుతుంది ఇంకా వెళ్తాం ఓకే మనం మోడిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటాం సో ఇప్పుడు రూట్స్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లోని డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రక్చర్లోని మాడిఫై అవుతాయి ఫస్ట్ మనం ట్యాప్ రూట్ ఏదైతే ఉందో ట్యాప్ రూట్లో మాడిఫికేషన్స్ చూసుకుంటాం ఓకే సో ఫస్ట్ మాడిఫికేషన్స్ ఏవైతే మనం చూసుకుంటాం ట్యాప్ రూట్లో చూసుకుంటాం ట్యాప్ రూట్ ఏదైతే ఉందో మూడు రకాలుగా మాడిఫై ఉన్నది ఓకే ట్యాప్ రూట్ ఏదైతే ఉందో మూడు రకాలుగా మాడిఫై ఉన్నది ఫస్ట్ మా టైప్ ఆఫ్ మాడిఫికేషన్ ఏంటంటే ఒకటి ఫుడ్ స్టోరేజ్ కోసం మాడిఫై అయి ఉంటుంది ఇంకోటి రెస్పిరేషన్ కోసం ఇప్పుడు ఏంటంటే కొన్ని ప్లాంట్స్లోని కొన్ని ప్లాంట్స్ ఎలాంటి రీజన్స్లో ఉంటాయంటే అక్కడ యాక్చువల్లీ లీవ్స్ అనేవి ఫోటో రెస్పిరేషన్ది ఏదైతే ప్రాసెస్ ఉందో పర్ఫామ్ చేయట్లేదు లీవ్స్ ఇంకా స్టెమ్ అప్పుడు రూట పని తీసుకొని రూట్ అనేది రెస్పిరేషన్ పర్ఫామ్ చేస్తుంది ఎక్కువగా మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లో మనం చూసుకుంటాం ఓకే వీటిని ఫోర్స్ అంటాం లాస్ట్లో నైట్రోజన్ ఫిక్సేషన్ కూడా కొన్ని ప్లాంట్స్ యాక్చువల్గా హెల్ప్ చేస్తాయి రూట్ నాడ్యూల్స్ అన్ని ఫామ్ చేస్తాయి లెగీమినోజే ఏదైతే ఉన్నదో లెగమినోజే ఏదైతే ఫ్యామిలీ ఉన్నదో ఫ్యాబెసి ఫ్యామిలీ ఏదైతే ఉందో అందులో ఉన్న ప్లాంట్స్ అన్నీను యాక్చువల్గా రూట్ నాడ్యూల్స్ని ఫామ్ చేస్తాయి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ స్టోరేజ్లో చూసుకుంటే మనకి ఫోర్ ఎగ్జాంపుల్స్ వస్తాయి ఫుడ్ స్టోరేజ్లోని ఒకటి ఫస్ట్ క్యారెట్ వస్తుంది మనకి సో క్యారెట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఫుడ్ స్టోరేజ్ దాని తర్వాత ఫర్దర్ మనం వెళ్తూ ఓకే ఫుడ్ స్టోరేజ్ కాకుండా ఫుడ్ స్టోరేజ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ మనం బీట్రూట్ వస్తుంది ఓకే షుగర్ బీట్ అని కూడా అంటాం బీట్రూట్ వస్తుంది రాడిష్ రాడిష్ షూట్ వస్తుంది ఇంకోటి టర్నిప్ వస్తుంది సో ఈ నాలుగు ఎగ్జాంపుల్స్ మనకి చాలా ఇంపార్టెంట్ క్యారెట్ టు బీట్రూ టు రాడిష్ ఈ నాలుగు ఎగ్జాంపుల్స్ మనకి చాలా ఇంపార్టెంట్ ఫర్దర్ వెళ్తూ రెస్పిరేషన్ కోసం రెస్పిరేషన్ కోసం నిమాటో ఫోర్స్ అంటాం వీటిని ఓకే నిమాటో ఫోర్స్ అంటాం ఓకే దాని తర్వాత నైట్రోజన్ ఫిక్సేషన్కి లెగ్యుమినోజే ప్లాంట్స్ ఏవైతున్నాయి పీ ప్లాంట్ ఓకే ఫ్యాబేసీ ఫ్యామిలీలో ఉన్నవన్నీ ప్లాంట్స్ నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది చేస్తున్నాయి సో నిమాటో ఫోర్స్లో కూడా వీటన్నిటిలో కూడా ఫర్దర్ ఎగ్జాంపుల్స్ చూస్తామంటే చూడండి ఫర్దర్ వెళ్తూ ఇవి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాప్ రూట్ ర్యాడిషు క్యారెట్ బీట్రూట్ ఇవన్నీను ఓకే ఫర్దర్ వెళ్తూ ఓకే రెస్పిరేటరీ రూట్స్ నేను అన్నాను కదా నిమాటో ఫోర్స్ ఇవేం చేస్తున్నాయంటే ఎక్కువగా ఎక్కువగా ఉప్పు ఉన్న దేశ ఉప్పున్న ఏరియాస్లోని యాక్చువల్గా ఆ నీళ్లలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది సో ఆ ఉన్న ఏరియాలో గ్రో అవడం వల్ల యాక్చువల్గా ఏమవుతుంది ప్రాబ్లం అంటే అవి రెస్పిరేషన్ సరిగ్గా చేయలేకపోతాయి ఏరియల్ ఏరియా రూట్స్ సో ఏరియల్ పార్ట్స్ సరిగ్గా రెస్పిరేషన్ చేయట్లేదు కాబట్టి రూట్స్ అనేవి రెస్పిరేషన్ చేయడం వల్ల ఓకే సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి మనకి రైజోఫోరా అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ రైజోఫోరియా రైజోఫోరా ఎవిసెనియా ఓకే ఇవి రెండు మనకు అన్నిటికన్నా బెస్ట్ ఎగ్జాంపుల్స్ సో బెస్ట్ ఎగ్జాంపుల్ మనం అక్కడ ఏం రాసుకుంటాం నెక్స్ట్ ఒక నిమిషం రైజోఫోరా ఇప్పుడు రైజో పస్ కూడా ఉన్నది రైజోఫస్ అంటే రైజోపస్ యాక్చువల్గా ఒక ఫంక్జా అది సో రైజోఫస్ కాదు మనం మాట్లాడుతుంది రైజోఫోరా గురించి మాట్లాడుతున్నాం సో అది గుర్తుపెట్టుకుండా అక్కడ కన్ఫ్యూజన్ ఉండకూడదు మీకు ఎలాంటి ఓకే అది అన్నమాట దాని తర్వాత దీనికి ఎలాగో ఎగ్జాంపుల్ నేను చెప్పేసాను ఇప్పుడు నైట్రోజన్ ఫిక్సేషన్లో చూసుకుంటే నైట్రోజన్ ఫిక్సేషన్ ఏదైతే ఉందో నైట్రోజన్ ఫిక్సేషన్ ఎక్కువగా నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా రైజోబియం లాంటి బ్యాక్టీరియా ఏవైతే ఉన్నాయో అవి నైట్రోజన్ ఫిక్సేషన్ చేస్తుంది ఈ నైట్రోజన్ ఫిక్సేషన్ అంటే ఏంటి ఇప్పుడు అట్మాస్ఫియర్లో ఉన్న నైట్రోజన్ ఏదైతే ఉందో దాన్ని క్యాప్చర్ చేసి ప్లాంట్కి ఇస్తే ప్లాంట్ ఆ పర్టిక్యులర్ బ్యాక్టీరియా అని అక్కడ ఉండనిస్తున్నది సో ఒక టైప్ ఆఫ్ సింబయాటిక్ అసోసియేషన్ అనమాట ఇక్కడ ఈ రైజోబియం ఏం చేస్తుంది అంటే రూట్ నాడ్యూల్స్ అని కొన్ని స్ట్రక్చర్స్ని ఫామ్ చేస్తుంది ఓకే ఈ రూట్ నాడ్యూల్స్ అనే స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో ఓకే రూట్ నాడ్యూ ఓకే రూట్ నాడ్యూల్స్ అనే స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయి ఈ రూట్ నాడ్యూల్స్ స్ట్రక్చర్స్ ఏం చేస్తున్నాయి ని ఫిక్స్ చేస్తున్నాయి సో రూట్ నాడ్యూల్స్ ఆర్ అసోసియేషన్ బిట్వీన్ ద ప్లాంట్ ద లెగ్యుమినోజియా ప్లాంట్స్ అండ్ అండ్ ద బ్యాక్టీరియం రైజోబియం అర్థమైందా అర్థమైందా అది అనమాట సో నట్ ప్లాంట్ కూడా ఒక మంచి ఎగ్జాంపుల్ దీనికి కరెక్టే ఓకే అదే అనమాట సో దీనికి మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్స్ ఏవైతే లెగ్యుమినోజియ ఫ్యామిలీలో వస్తాయో అవన్నీ యాక్చువల్గా ఏం చేస్తున్నాయి ఏం చేస్తున్నాయి నాడిలేటెడ్ రూట్స్ అనేవి ఫామ్ చేస్తున్నాయి సో దిస్ ఇస్ వన్ దాని తర్వాత ఫర్దర్ మన అడ్వెంట్ ఇవన్నీ మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ మీరు చూసుకోండి ఓకే ఫర్దర్ అడ్వంటేజెస్ రూట్లో కూడా మనకు మూడు వస్తాయి ఒకటి ఫుడ్ స్టోరేజ్కి వస్తుంది మెకానికల్ సపోర్ట్ స్పెషల్ ఫంక్షన్స్ ఓకే ఫుడ్ స్టోరేజ్లో ఫుడ్ స్టోరేజ్లో మెయిన్ స్పెషల్ ఫంక్షన్స్లో మనం హాస్టోరియా గురించి చదువుకుంటాం హాస్టోరియా ఇది మనకి ఇంపార్టెంట్ పారాసైటిక్ రూట్స్ ఆర్ హాస్టోరియా అంటాం చదువుకుంటాం ఇందులో మెకానికల్ సపోర్ట్స్లో మనం మూడు టైప్స్ చదువుకుంటాం మెకానికల్ సపోర్ట్స్లో మనం ఏం చదువుకుంటాం ఒకటి ప్రాప్ రూట్స్ చదువుకుంటాం ఇంకోటి స్టిల్ట్ రూట్స్ చదువుకుంటాం ఓకే ప్రాప్ రూట్స్ ఇంకా స్టిల్ట్ రూట్స్ గురించి చదువుకుంటాం ప్రాప్ రూట్స్ అంటే మనం ఎక్కువగా ఏంటి రూట్ ప్రాప్ రూట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువగా మనం ఫైకస్ ప్లాంట్లో చూస్తాం ఓకే బ్యానియన్ ట్రీలో చూస్తాం ఓకే సరే ఫైన్ ఇప్పుడు అది వదిలేసి ముందుకు వెళ్దాం ఫస్ట్ దాని గురించి కొంచెం క్లియర్గా చేర్చుకుందాం సో ఇందులో మనకి ఏవైతే ఎగ్జాంపుల్స్ ఉన్నాయో దీంట్లో మెయిన్గా మనకి స్వీట్ పొటాటో వస్తుంది స్టోరేజ్లో సంబంధించిన మన అడ్వెంటేషస్ రూట్స్ మాట్లాడుకుంటే అడ్వెంటేషస్ రూట్లో స్టోరేజ్ బేస్డ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే స్వీట్ పొటాటో ఒకటి వస్తుంది ఆస్పరాగస్ వస్తుంది డాలియా వస్తుంది సో మూడు ఎగ్జాంపుల్స్ వస్తాయి ఐపోమియా అంటే స్వీట్ పొటాటో ఓకే దాని తర్వాత యాస్పరాగస్ టు డాలియా ఇది మీకు స్టోరేజ్ సంబంధించింది ప్రాప్ రూట్స్లో వచ్చేసి నేను అన్నట్టు ఫైకర్స్ ఏదైతే ఉందో ఫైకర్స్ బెంగాలెన్సెస్ అంటే బ్యాన్ ట్రీ ఏదైతే ఉందో దాంట్లో మనకి ప్రాప్ రూట్స్ ఉంటాయి ఇవేంటంటే హారిజాంటల్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి రూట్స్ డైరెక్ట్గా రావడం స్టార్ట్ అవుతాయి సో మనం ఆల్రెడీ అడ్వంటీషియస్ రూట్స్లో ఏం డిస్కస్ చేసుకున్నాం అంటే ఇవి యాక్చువల్గా మనకి రాడికల్ నుంచి రావట్లేదు అడ్వెంటీషియస్ రూట్స్ ఏవైతే ఉన్నాయో యాక్చువల్గా మనకి ర్యాడికల్ నుంచి రావు ర్యాడికల్ ఈజ్ ద ద స్ట్రక్చర్ ఫ్రమ్ విచ్ నార్మల్లీ ట్యాప్ రూట్ వెల్కమ్ అదే మనకి ర్యాడికల్ నుంచి కాకుండా వేరే ఎక్కడి నుంచి వచ్చినా మనం దాన్ని ఏమన్నా అడ్వంటీషస్ రూట్ అన్నాం సో అడ్వంటేజెస్ రూట్లోని ప్రాప్ రూట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే హారిజాంటల్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో ప్లాంట్వి దాని నుంచి వస్తున్నాయి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ బ్యాన్ ట్రీ ఇప్పుడు ఫర్దర్ వెళ్తూ మనం స్టిల్ రూట్స్ గురించి చదువుకుంటాం స్టిల్ట్ రూట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ బేస్ ఆఫ్ ద స్టెమ్ నుంచి ఇలా వస్తాయి అనమాట ఎక్కువగా ఇది ఏంటంటే స్ట్రబ్స్ స్టబ్స్లోని చిన్న చిన్న ట్రీస్లోని మనం చూడడం జరుగుతుంది ఇది సో బేస్ ఆఫ్ ద స్టెమ్ నుంచి దగ్గర కిందనున్న నోట్స్ నుంచి వస్తాయి ఓకే సో డౌన్వర్డ్ గ్రోత్ చూపిస్తాయి అబ్లిక్లీ డౌన్వర్డ్ గ్రోత్ చూపిస్తాయి పెనిటేట్ చేస్తే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మేజ్ జోఆర్ షుగర్ కేన్ ఓకే మేజు జోవార్ షుగర్ కేను ఓకే జొన్న ఓకే షుగర్ కేను వీటన్నిటిలోని యాక్చువల్గా మనం ఎలాంటి రూట్స్ చూస్తాం ఎలాంటి రూట్స్ చూస్తాం స్టిల్ట్ రూట్స్ అనేవి చూస్తాం ఓకే సో యాక్చువల్గా సపోర్ట్ ఇవ్వడానికి యాంకరేజ్ మెకానికల్ సపోర్ట్ ఇవ్వడానికి అనమాట ఇది ఓకే దాని తర్వాత ఫర్దర్ వెళ్తూ క్లైంబింగ్ రూట్స్ చూస్తాం ఈ రూట్స్ యాక్చువల్గా క్లైమ్ చేయడం స్టార్ట్ చేస్తాయి ఈ రూట్స్ ఏం చేస్తున్నాయి యాక్చువల్గా క్లైంబింగ్లో హెల్ప్ చేస్తున్నాయి ఓకే ఇంకో ప్లాంట్లో యాంకరేజ్ చేసి పట్టుకొని చేయడంలోని సరే సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ మనీ ప్లాంట్ ఒకటి మాన్స్టెరా సో మీకు యాక్చువల్గా అన్నిటికీ యాక్చువల్గా మీకు ఏవైతే పేర్లు ఉన్నాయో అన్నిటికీ మీకు అవసరం లేదు మోస్ట్ ఆఫ్ మోస్ట్ కొన్ని కొన్ని సిచ్యువేషన్ ఎక్కడెక్కడైతే మనకి సైంటిఫిక్ నేమ్ గుర్తుంచుకోవాలో అక్కడెక్కడ మన సైంటిఫిక్ నేమ్ నేను చెప్పుకుంటూ వెళ్తాను మీరు గుర్తుంచుకోండి ఎక్కడైతే అవసరం లేదో అక్కడ అవసరం లేదు సింపుల్ ఇప్పుడు ఐపోమియా బటాటాస్ ఏదైతే ఉందో స్వీట్ పొటాటో అప్పుడప్పుడు స్వీట్ పొటాటోని కూడా అడిగేస్తాడు ఐపోమియా అని కూడా అడుగుతాడు రెండు అడుగుతాడు సో రెండు గుర్తుపెట్టుకోండి ఓకే అదే ఫర్ సపోజ్ మనకి ఇప్పుడు ఫర్ సపోజ్ టొమాటో ఉన్నదనుకోండి టొమాటోకి యాక్చువల్గా సైంటిఫిక్ నేమ్ ఏమిటి టొమాటోకి సైంటిఫిక్ నేమ్ ఏంటి లైక్ ఓపర్సిక్ వాన్ అంటాం ఓకే సో ఇలాంటి చోట్ల మనకి కొన్ని కొన్ని చోట్ల మనకి ఇంపార్టెన్స్ ఎక్కడెక్కడైతే ఉంటుందో మనం గుర్తుపెట్టుకోవాలి సింపుల్ అంతే సో రెండు గుర్తు ఉండాలి మనకి కామన్ నేము సైంటిఫిక్ నేమ్ రెండు గుర్తుండాలి ఆ రెండు మనకు గుర్తుంటే ఈజీగా ఉంటుంది ఫైన్ సరేనా ఫర్దర్ వెళ్తూ ఫర్దర్ వెళ్తూ హాస్టోరియా రూట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి పారాసైటిక్ రూట్స్ అంటారు ఇవి యాక్చువల్గా ఏం చేస్తాయంటే సకింగ్ రూట్స్ అంటారు వీటిని ఓకే ఇది పారాసైటిక్ పారాసైటిక్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవు డెవలప్ చేస్తాయి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కస్కుట కస్కుట ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదైతే ఎక్కువ అడుగుతారో ఈ రెండు ఎగ్జాంపుల్స్ ఎక్కువ అడగరు కసుకుటా ఇంకా విసుకమ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ కసుకుటనే కసుకుటా గుర్తుపెట్టుకోండి పారాసైటిక్ లేదంటే హాస్టోరియల్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ కసుకుటా గుర్తుపెట్టుకోండి ఓకే ఇక్కడి వరకు మనవి రూట్స్ అయిపోయాయి దీంతో మంది రూట్ అనేది కంప్లీట్ అయిపోయింది ఓకే సో రూట్స్ మనం ఏం నేర్చుకున్నా రూట్లోని మళ్ళీ మళ్ళీ చెప్పేస్తాను ఇవాళ చూడండి ఇంకొకసారి చెప్తాను నేను మీకు రూట్స్ వింటున్నారా రైట్ ఓకే సో రూట్స్లో మనకి ఏంటంటే ఇంపార్టెంట్ రూట్ అనేది ర్యాడికల్ నుంచి డెవలప్ అవుతే ట్యాప్ రూట్ వస్తుంది ర్యాడికల్ నుంచి కాకుండా వేరే ఏ పార్ట్ నుంచి డెవలప్ అయినా మనకి అడ్వాంటేజెస్ రూట్ వస్తుంది రూట్లో మూడు రీజన్స్ ఉంటాయి రీజన్ ఆఫ్ మెరిస్టమాటిక్ యాక్టివిటీ సెల్ డివిజన్ ఎక్కువ జరుగుతుంది రీజన్ ఆఫ్ ఇలాంగేషన్ ఇంకా సెల్స్ డెవలప్ అవుతున్నాయి రీజన్ ఆఫ్ మెచ్యురేషన్ సెల్స్ అనేవి డెవలప్ అయిపోయి ఓకే దాని తర్వాత ఫర్దర్ వెళ్తూ మనం రూట్స్లో డిఫరెంట్ మోడిఫికేషన్స్ చూసుకున్నాం ట్యాప్ రూట్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడిఫికేషన్స్ చూసుకున్నాను ట్యాప్ రూట్లో స్టోరేజ్ టైప్ మోడిఫికేషన్ చూసుకును దాని తర్వాత ఏదైతే రెస్పిరేషన్ కోసం చూసుకున్నావు దాని తర్వాత రూట్ నాడిల్స్ కోసం చూసుకున్నాం ఫర్దర్ వెళ్తూ అడ్వాంటేజెస్ రూట్లో స్టోరేజ్ మెకానికల్ సపోర్టింగ్ స్పెషల్ ఫంక్షన్స్ లైక్ హాస్టోరియా గురించి చూసుకున్నాం సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు రూట్స్ స్టెమ్కి వచ్చేసి స్టెమ్ అనేది దేని నుంచి డెవలప్ అవుతున్నది మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం ఇప్పుడు స్టెమ్ అనేది ప్యూమ్యూల్ నుంచి డెవలప్ అవుతున్నది ఓకే అది అనమాట సో స్టెమ్ గురించి మనం మాట్లాడుకుంటే ఫర్ సపోజ్ మనం ఇఫ్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ స్టెమ్ స్టెమ్ది ఏంటి ఫంక్షన్స్ ఉన్నాయి स्टेम अनेवलप फ्रम प्लूम्यून सो मोस्ट ऑफ द स्टेम आर् पॉजिटिवली फोटोट्रापि होना का पॉजिटिवली फोटोट्रापिक नैगेटिवली जियाट्रापिक కొన్ని ఎగ్జప్షన్స్ ఉన్నాయి ఎక్సెప్షన్స్ ఉంటాయి కొన్ని బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్స్ దే ఆర్ నెగిటివ్లీ జియోట్రాపిక్ దే ఆర్ నెగిటివ్లీ జియోట్రాపిక్ ఓకే అది అనమాట దీని తర్వాత ఫర్దర్ వెళ్తూ మనం ఇంకోటి ఏం చూస్తామంటే స్టెమ్లో మనకి స్టెమ్ దేనికి మనకు అవసరం ఉంది ఫోటోసెన్సెస్ పర్ఫామ్ చేస్తుంది స్టెమ్లో ఉన్న పార్ట్స్ మనకి ఫోటో సెన్సెస్ పెర్ఫామ్ చేసేస్తున్నాయి ఓకే ఫైన్ అండ్ స్టెమ్ మనకి ఏంటంటే హోస్ట్ చేస్తుంది లీవ్స్ని ని ఫ్రూట్స్ని ఓకే సీడ్స్ని బేసిక్గా ఇన్ఫ్లసెన్స్ ఏదైతే ఉందో ఇన్ఫ్లోరెసెన్స్ అనేది స్టెమ్ మీదే వస్తుంది ఓకే అది అనమాట అది మనం ఫర్దర్ చదువుకుంటాం ఓకే సో లీవ్స్ ఫ్లవర్స్ ఫ్రూట్స్ ఇవన్నీ స్టెమ్ హోస్ట్ చేస్తున్నది ఓకే అది కాకుండా మెకానికల్ సపోర్ట్ కూడా ఇస్తున్నది వీటన్నిటికీ మెకానికల్ సపోర్ట్ ఏదైతే ఉందో అది కూడా ఇస్తున్నది యాంకరేజ్ ఇస్తున్నది ఇప్పుడు స్టెమ్లో మనం చూసుకుంటే స్టెమ్లో మనం చూసుకుంటే నోట్స్ ఇంకా ఇంటర్నోట్స్ ఉంటాయి నోట్స్ ఇంకా ఇంటర్నోట్స్ అనేవి ఉంటాయి నోట్స్ దగ్గర నుంచే మనకి కొత్త బ్రాంచెస్ వస్తాయి ఓకే నోట్స్ దగ్గర నుంచే మనకి కొత్త బ్రాంచెస్ వస్తాయి అది కాకుండా ఇంటర్ నోడ్స్ ఏదైతే ఉన్నాయో ఒక నోడ్కి ఇంకో నోటికి ఏదైతే మధ్యలో ఏరియా ఉందో దాన్ని మనం ఇంటర్ నోడ్ అంటాం రైట్ ఓకే ఇది కాకుండా స్టెమ్లో రెండు టైప్స్ ఆఫ్ బడ్స్ ఉంటాయి స్టెమ్లో మనకి టూ టైప్స్ ఆఫ్ బ్లడ్ బడ్స్ ఉంటాయి ఓకే బడ్స్ ఏవైతే ఉన్నాయో టూ టైప్స్ ఉంటాయి ఒకటి యాక్సిలరీ బడ్ ఇంకోటి మనకి ఏంటి ఉంటుంది ఫ్లోరల్ బడ్ ఉంటుంది ఫ్లోరల్ బ్లడ్ నుంచి ఫ్లవర్స్ వస్తాయి యాక్సిలరీ బర్డ్ నుంచి కొత్త స్టెమ్ కొత్త బ్రాంచెస్ వస్తాయి ఓకే అది కాకుండా ఇంకో టైప్ ఆఫ్ ఇంకో టైప్ ఉంటుంది అడ్వంటీషియస్ బర్డ్స్ కూడా ఉంటాయి ఇవి వెజ్ వెజిటేటివ్ కి హెల్ప్ చేస్తాయి అడ్వంటీషియస్ బర్డ్స్ కూడా ఉంటాయి ఓకే సో త్రీ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉంటాయి యాక్సిలరీ బర్డ్ ఉంటుంది ఓకే యాక్సిలరీ బర్డ్ ఉంటుంది యాక్సిలరీ బడ్ నుంచి యాక్చువల్గా మీకు బ్రాంచెస్ వస్తాయి ఫ్లోరల్ బడ్ నుంచి మీకు ఫ్లవర్స్ అనేవి పెడంకల్స్ అనేవి డెవలప్ అవుతాయి ఓకే ఫ్లవర్ యాక్సెస్ ఏదైతే ఉందో ఇన్ఫ్లోరెన్సెస్ అనేది వస్తుంది దాని తర్వాత అడ్వంటీషస్ బర్డ్స్ వస్తాయి బర్డ్స్లో కూడా యాక్సిలరీ ఇంకా టర్మినల్ బర్డ్స్ ఉంటాయి ఓకే ఫైన్ మనం యాక్సిలరీ బర్డ్ గురించి మాట్లాడుకున్నాం అది అనమాట ఓకే క్లియర్ అర్థమైపోయిందా టర్మినల్ కూడా ఉంది ఎస్ ఎస్ యాక్సిలరీ బర్డ్ టర్మినల్ బర్డ్ యాక్సిలరీ బర్డ్ యాక్సెస్ మీద వస్తుంది టర్మినల్ బర్డ్ మీకు టర్మ్ మీద వస్తుంది ఓకే అది రెండు టైప్స్ ఆఫ్ ఉంటాయి యాక్సిలరీ బర్డ్స్ ఇంకా టర్మినల్ బర్డ్స్ యాక్సిలరీ బర్డ్ ఏదైతే ఉందో అది మీకు యాక్సెస్ మీద వస్తుంది టర్మినల్ వర్డ్ మీకు టర్మినల్ ఎండ్ ఏదైతే ఉన్నదో స్టెమ్ది దాని మీద వస్తుంది అది అనమాట టిప్ ఆఫ్ ద స్టెమ్ ఎస్ కరెక్ట్ ఓకే ఇది సో ఇది విత్ రెస్పెక్ట్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఆన్ ద స్టెమ్ నోడ్స్ ఇంటర్ నోట్స్ క్లియర్ సరే ఇప్పుడు ఫర్దర్ వెళ్తూ ఓకే మనం చూసుకుంటే నేను అదే అన్నాను ఇవన్నీ ఉన్నాయి అక్కర్లేదు సో స్టెమ్లో మనం మాడిఫికేషన్స్ మాట్లాడుకోవాలి ఫర్దర్ వెళ్తూ మనం స్టెమ్ మాడిఫికేషన్స్ మాట్లాడుకోవాలి స్టెమ్లో మూడు టైప్స్ ఆఫ్ మాడిఫికేషన్స్ మనం మాట్లాడుకుంటాం ఒకటి అండర్ గ్రౌండ్ ఇంకోటి సబ్ ఏరియాలు ఇంకోటి ఏరియలు ఇప్పుడు గ్రౌండ్ మోడిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా భూమి కింద ఉంటాయి ఈ స్టెమ్స్ అన్ని ఈ స్టెమ్ మోడిఫికేషన్స్ అన్ని భూమి కింద ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్టోరేజ్ కోసం హెల్ప్ చేస్తున్నాయి యాంకరేజ్ కోసం హెల్ప్ చేస్తున్నాయి ఓకే దాని తర్వాత సబ్ ఏరియలు ఏదైతే ఉన్నాయో కొంత కింద ఉంటుందో కొన్ని కొంత మీదన ఉంటాయి అనమాట దాంట్లోనే మనం స్టోలాన్స్ రన్నర్స్ ఆఫ్ సెట్స్ అనేవి చదువుకుంటాం దాని తర్వాత ఏరియల్ మోడిఫికేషన్స్ వచ్చేసి పూర్తిగా గాలి మీదనే ఉంటాయి ఇందులో మనం థాన్స్ టెండ్రిల్స్ ఇవన్నీ నేర్చుకుంటాం ఓకే సో వన్ బై వన్ స్టార్ట్ చేసేద్దాం ఇంకా ఫస్ట్ మనం ఫస్ట్ మనం యాక్చువల్గా అండర్గ్రౌండ్ నుంచి మొదలు పెడతాం అండర్గ్రౌండ్ మాడిఫికేషన్స్ చూసుకుంటే ఇప్పుడు ఈ మాడిఫికేషన్స్ అన్నీ యాక్చువల్గా ఎందుకు జరుగుతున్నాయి అన్నది మనకు డౌట్ రావాలి అవునా కాదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే ఇప్పుడు మాడిఫికేషన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు డౌట్స్ వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెమ్ ప్లాంట్ని ప్రొటెక్ట్ చేయడానికి స్టెమ్ని ప్రొటెక్ట్ చేయడానికి స్టోరేజ్ ఫంక్షన్స్ ఉంటాయి దానికోసం ఫోటోసెన్సిస్ కండక్ట్ చేయడానికి బోల్డ్ సార్ బోల్డ్ సార్ మనం స్టెమ్ డైరెక్ట్గా ఫోటోసెన్సైస్ చేయడం చూస్తాం లీఫ్ కాకుండా డైరెక్ట్గా స్టెమ్ ఫోటోసెన్సైస్ చేయడం చూస్తాం దాని తర్వాత సపోర్ట్ కోసం వెజిటేటివ్ ప్రాపిగేషన్ ఇవన్నీ పర్పజెస్ కోసం ఇవన్నీ పర్పజెస్ కోసం ఓకే స్టెమ్ అనేది మాడిఫై అవుతుంది ప్లాంట్లో ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే ఓకే ఏవైతే అండర్గ్రౌండ్ మోడిఫికేషన్స్ ఉన్నాయో అండర్గ్రౌండ్ మాడిఫికేషన్స్ గురించి మనం మాట్లాడుకుంటే సో ద అండర్గ్రౌండ్ మోడిఫికేషన్స్ విల్ ఇంక్లూడ్ ఫస్ట్ రైజోమ్ ఫస్ట్ రైజోమ్ రైజోమ్కి బెస్ట్ ఎగ్జాంపుల్ జింజర్ ఇంకా టర్మరిక్ జింజర్ ఇంకా టర్మరిక్ జింజర్ని జింజీబర్ ఒఫిషనేల్ అంటాం టర్మరిక్ని కర్క్యూమా డొమెస్టికా అంటాం చాలా ఇంపార్టెంట్ జింజర్ని ని ఏమంటాం జింజర్ని ఏమంటాం జిన్జిబర్ ఒఫిషనాలే అంటాం జింజర్ని ఏమంటాం జిన్జిబర్ ఒఫిషనాలే జింజర్ జింజీబర్ పెద్ద కష్టం కాదు ఓకే దాని తర్వాత టర్మరిక్ని టర్మరిక్ని ఏంటంటాం కర్క్యూమా డొమెస్టికా ఓకే పసుపు కొమ్ములు ఓకే పసుపుకోముల్ ప్లాంట్ అనమాట పసుపు ఏదైతే ఉన్నదో దానిది దాని తర్వాత ఫర్దర్ వెళ్తూ మనకి టైరిస్ లోటస్ ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి బట్ మీకు ఫస్ట్ రెండు ఎగ్జాంపుల్స్ ఏవైతే గుర్తుండాలో అవివే ఓకే జింజర్ ఇంకా జింజర్ ఇంకా టర్మరిక్ ఓకే అది అనమాట ఫర్దర్ మన స్టెమ్ ట్యూబర్స్కి వెళ్తున్నాం స్టెమ్ ట్యూబర్స్ ఏవైతే ఉన్నాయో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి పొటాటో వస్తుంది ఓకే ఇప్పుడు ఇక్కడే మనకు డౌట్ వస్తుంది పొటాటోలో ఏదైతే స్టెమ్ మోడిఫై అయిందా రూట్ మోడిఫై అయిందా అని అడగచ్చు మిమ్మల్ని క్వశ్చన్ ఏమి అడగచ్చు ఓకే క్వశ్చన్ ఏమి అడగచ్చు పొటాటోలోని స్టెమ్ మోడిఫై అయిందా లేదంటే రూట్ మోడిఫై అయిందా అని అడగచ్చు సో మనకు అక్కడ చాలాసార్లు డౌట్ వస్తుంది రూట్ మోడిఫికేషన్లో మనకి లేదంటే మనకి ఫాలోయింగ్ ఈజ్ ద రూట్ మోడిఫికేషన్ అని అడిగి క్యారెట్ క్యారెట్ పొటాటో ఇంకా ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇస్తారు మనం అప్పుడప్పుడు ఏమనుకుంటాం అంటే పొటాటో అనేది రూట్ అది అదొక రూట్ కదా భూమి కింద ఉంది కదా అని రూట్ అనేసుకుంటాం సో అక్కడ తప్పు చేయకండి గుర్తుపెట్టుకోండి పొటాటో అనేది ఒక స్టెమ్ మోడిఫికేషన్ ఓకే దాని తర్వాత పొటాటోది ఒఫిషియల్ నేమ్ ఏంటంటే సొలానం సొలానం ట్యూబరోజం సొలానం ట్యూబరోజం చాలా ఇంపార్టెంట్ సొలనేసి ఫ్యామిలీకి బిలాంగ్ అవుతుంది కాబట్టి సొలానం ట్యూబరోజం దాని తర్వాత హిలియంతస్ ట్యూబరోజస్ ఓకే రెండు వస్తాయి దాని తర్వాత మూడోది బల్బు బల్బ్ ఎక్కువగా ఏదైతే ఉన్నదో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆనియన్ ఇంకా గార్లిక్ ఓకే ఆనియన్ ఇంకా గార్లిక్ ఏవైతే ఉన్నాయో ద దే ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ బల్బ్ బల్బ్ లాంటి స్ట్రక్చర్లో ఫామ్ చేస్తాయి ఇవి ఓకే వేరే వేరే లేయర్స్ ఉంటాయి ఓకే స్టెమ్లోని సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ బల్బ్ ఆనియన్ దాని తర్వాత కామ్స్ వస్తాయి చామదుంపలు ఏవైతే ఉన్నాయో మీది కొలికేషియా చామదుంప చామదుంప దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ దాని తర్వాత జమీకన్ నోటి వస్తుంది ఓకే కంద కంద ప్లాంట్ ఏదైతే ఉందో మంది ఎమార్ఫోఫాలస్ అంటాం జమీకంద్ జమీకంద్ అంటాం ఎమార్ఫోఫాలస్ అంటే కందకూర ఏదైతే ఉందో ఇది కంద కంద ఇంకా కొల చావదుంపలు ఇవి రెండు మనకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ కార్మ్ అనమాట ఓకే క్లియర్ ఇవి మీవి గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్స్ ఫర్దర్ మనం వెళ్తూ ఫర్దర్ మనం వెళ్తూ సబీరియల్ మోడిఫికేషన్స్ గురించి మాట్లాడుకోవాలి సబేరియల్ మోడిఫికేషన్స్ గురించి మాట్లాడుకోవాలి సబేరియల్ మోడిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో సబేరియల్ మోడిఫికేషన్స్ అంటే మీకు చెప్పినట్టు రన్నర్స్ ఆఫ్ సైడ్స్ స్టోలాన్స్ రన్నర్స్ అంటే ఏవైతే యాక్చువల్గా మూమెంట్ టచ్ చేసుకుంటూ రన్ అవుతున్నాయి అంటే ఇక్కడ ఈ స్టెమ్ దగ్గర నుంచి ఇక్కడ రన్ అయ్యి ఇక్కడ ఆ స్టెమ్ దగ్గర అడ్వాంటేజెస్ రూట్స్ వచ్చేస్తాయి గ్రో అవుతాయి రూట్స్ రూట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫర్దర్ అదే స్టెమ్ నుంచి లాంగ్ లాంగే టైం ముందుకెళ్ళి మళ్ళీ గ్రో అవుతుంది అలాగే ఎక్కువగా మీకు ఏదైతే గ్రాస్ ఉన్నదో మీరు గ్రాస్ అలాగే అవుతుంది ఆక్జాలిస్ స్ట్రాబెర్రీ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆక్జాలిస్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఆక్జాలిస్ ఆక్జాలిస్ ఇంకా స్ట్రాబెరీ రెండు ఎగ్జాంపుల్స్ ఏమిటి వస్తాయి మీకు రెండు ఎగ్జాంపుల్స్ ఏంటి రన్నర్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏమిటి ఆక్జాలిస్ స్ట్రాబెర్రీ అంటే పరిగెడుతున్నాయి అనమాట స్ట్రాబెరీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు స్ట్రాబెర్రీ గుర్తుపెట్టుకున్నారంటే చాలా రన్నర్ కోసం ఎక్కువగా స్ట్రాబెర్రీనే అడుగుతారు మీకు ఓకే సో రన్నర్స్ అంటే ఏంటి పరిగెడుతున్నాయి అనమాట ఇవి ఓకే పరిగెడుతున్నా పరిగెడుతున్న స్టెమ్ ని మనం రన్నర్స్ అంటాం ఆఫ్సెట్స్ అంటే ఆఫ్సెట్స్ అంటే రాజెట్ లైక్ ఆఫ్సెట్ రాజెట్ ఆఫ్సెట్ రోజెట్ రోజెట్ లైక్ లీఫ్ స్ట్రక్చర్ ఫామ్ రోజెట్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి ఇవి ఓకే ఇది మనకి బెస్ట్ ఐకార్నియా ఇంకా పెస్టియా దీనికి రెండు మంచి ఎగ్జాంపుల్స్ ఓకే ఐకార్నియా ఇంకా పెస్టియా ఇందులో ఏం జరుగుతుందంటే ఇక్కడ ఈ పర్టికులర్ స్టెమ్ ఏరియా నుంచి కొత్త స్టెమ్ వస్తుంది కొత్త జనరేట్ అయ్యి ఓకే మళ్ళీ దాని నుంచి మళ్ళీ కొత్త ప్లాంట్ వస్తుంది ఆ కొత్తగా ఏదైతే జనరేట్ అయిందో మోడిఫికేషన్ దాన్ని మనం ఆఫ్ సెట్ అంటాం ఓకే దాన్ని మనం ఏమంటాం ఆఫ్ సెట్ అంటాం ఫర్దర్ వెళ్తూ స్టోలోన్స్కి వచ్చేస్తాం స్టోలాన్స్ ఏవైతే ఉన్నాయో ఇలా భూమిని టచ్ చేసుకోకుండా చూడండి ఇక్కడ స్టో ఇక్కడ నార్మల్గా ఏంటంటే ఇక్కడ స్ట్రెయిట్గా వస్తుంది మీకు ఆఫ్ సెట్లోని ఆఫ్ సెట్ ఏదైతే ఉందో దాంట్లో మనకి స్ట్రెయిట్గా ఉంటుంది అదే మనం అదే మనం స్టోలాన్లో ఇక్కడ చూసుకున్నాం అనుకోండి ఇక్కడ చూసుకున్నాం అనుకోండి స్టోలాన్లోని మనకి ఇలా మీదకి వెళ్ళి వస్తుంది భూమిని టచ్ చేయదు ఏదైతే మాడిఫికేషన్ జరిగిందో అది భూమిని టచ్ చేయకుండా ఇలా మీద నుంచి ఇలా వస్తుంది దాన్ని మనం స్టోలాన్ అంటాం కి బెస్ట్ ఎగ్జాంపుల్ జాస్మిన్ ఇంకా నీరియం అనమాట ఓకే జాస్మిన్ ఇంకా నీరియం రెండు మంచి ఎగ్జాంపుల్స్ దాని తర్వాత సకర్స్ కోసం చూసుకుంటే సక్కర్స్ ఏవైతే ఉన్నాయో సకర్స్ అనేవి ఇగో ఇలా ఇలా అవుతాయి ఒకే స్టెమ్ దగ్గర నుంచి బోల్డ్ మాడిఫికేషన్స్ కాన్జిక్యూటివ్గా వస్తున్నాయి ఒకటే ఉన్నది ఒక మెయిన్ యాంకరే స్టెము దాని నుంచి ఒక పక్క ఇక్కడి నుంచోటి ఇక్కడి నుంచోటి ఇక్కడి నుంచోటి సకర్స్ వస్తున్నాయి ఓకే సో సకర్స్ బెస్ట్ ఎగ్జాంపుల్ క్రైశాయంతమం ఒకటి పైనాపిల్ ఒకటి బనానా ఒకటి క్రైసాంతమం పైనాపిల్ బనానా క్రైశాయంతమం పైనాపిల్ బనానా ఈ మూడు ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనం దేనికి వాడతాం సక్కర్స్కి వాడతాం ఫర్దర్ ఫర్దర్ వెళ్ళిపోదాం ఫర్దర్ వెళ్తాం దీస్ ఆర్ యువర్ ఎగ్జాంపుల్స్ ఇంకా ఇవి ఏరియల్ మోడిఫికేషన్స్ ఇంకా లాస్ట్ మనం ఏరియల్ మోడిఫికేషన్స్ వచ్చేసాం ఏరియల్ మోడిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఏరియల్ మోడిఫికేషన్లో ఫస్ట్ ఫిల్లోక్లేడ్ వస్తుంది ఫిల్లోక్లేడ్కి బెస్ట్ ఎగ్జాంపుల్ వాటర్ మిలన్ వైటెస్ వైటెస్ ఒకటి వాటర్ మిలన్ ఒకటి ఇది మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ క్లాడోడ్ వస్తుంది క్లాడోడ్ ఎపికల్ బడ్ ఏదైతే ఉందో అది థాన్ కింద డెవలప్ అవుతుంది ఓకే దీనికి దొ సిట్రస్ బౌగన్ వెలియా అన్నిటికనే ఇంపార్టెంట్ సిట్రస్ ఇంకా బౌగన్ ఏదైతే ఉందో సిట్రస్ ఇంకా బాగెన్ ఏదైతే ఉన్నదో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ దీనికి క్లాడోడ్కి టెండ్రిల్స్ ఏవైతే ఉన్నాయో ఓకే టెండ్రిల్స్ ఏం చేస్తున్నాయి ఇది ఫొటోస్ చూడకండి ఓకే ఇక్కడ ఉన్న ఫొటోస్ చూడకండి మీరు కన్ఫ్యూజ్ అవుతారు అది సో ఫొటోస్ చూడకండి డైరెక్ట్గా ఎగ్జాంపుల్స్ మాట్లాడుకోండి టెండ్రిల్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక్క నిమిషం ఆగండి థాన్స్కి ఇది ఎగ్జాంపుల్ అవుతుంది కదా ఇది ఓ పన్షి అనేది థాన్కి ఎగ్జాంపుల్ అవుతుంది అనుకుంటాను సో కొన్ని కన్ కరెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ ఓకే బల్బిల్కి కరెక్టే ఓకే బల్బిల్కి ఆగవే ఇంకా డయాస్కోరియా ఇది కరెక్టే బల్బుల్కి ఇంకా డయాస్కోరియా దాని తర్వాత థాన్స్ లో మనం థాన్స్ అనేవి మనకి అనుకుందాక కొంచెం ఇటు అటు అయింది కొంచెం ఇటువటు అయింది ఓకే కొంచెం ఇటువటు అయింది దీన్ని మనం తర్వాత కరెక్షన్ చేసుకుందాం ఇది ఊరుకోండి ఇది మనం కరెక్షన్ చేద్దాం తర్వాత ఓకే తర్వాత లీఫ్లోకి వచ్చేద్దాం ఓపెన్ షే అనేది ఫిల్ ఒక అదే అదే సో కొంచెం కరెక్షన్స్ ఉన్నాయి స్టెమ్ ప్రిపరేషన్ ప్రిపరేషన్లో కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి ఆ కరెక్షన్స్ చేసి నేను మీకు పీపీటీ ఇస్తాను ఓకే ఆ కరెక్షన్స్ చేసి నేను మీకు పీపి పీడిఎఫ్ అనేది ఇస్తాను సో అది అది ఇప్పుడు పక్కన పెట్టేద్దాం నో నెట్ టు వరీ ఓకే దీని తర్వాత ఫర్దర్ వెళ్తూ మనం లీవ్స్ గురించి మాట్లాడుకుందాం లీవ్స్ గురించి మాట్లాడుకుందాం ఓకే సో స్టెమ్ మోడిఫికేషన్లో ఏరియల్ మోడిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను కరెక్షన్ చేసి నేను మీకు ఇస్తాను ఓకే లీఫ్ మోడిఫికేషన్స్కి వచ్చేద్దాం మన స్పీ ఇక్కడ నుంచి మనం లీఫ్ మోడిఫికేషన్స్ అయిపోయిన తర్వాత నుంచి ఇంకా ఇంకా కొంచెం స్పీడ్ అనేది పెరగబోతుంది ఓకే లీ లీఫ్ మోడిఫికేషన్స్ నుంచి మనది స్పీడ్ ఏదైతే ఉన్నదో ఇంకా అయిన తర్వాత నుంచి ఇంకా స్పీడ్ అనేది పెరుగుతుంది సో అందరూ పికప్ అయిపోండి ఓకే ఫైన్ రైట్ రండి ఇప్పుడు ఇది కూడా ఇదేదైతే ఉందో ఇది కాన్సెప్ట్ మ్యాప్ దిస్ ఇస్ ఫర్ ద లీఫ్ ఒకసారి లీఫ్ అంతా చదువుకున్న తర్వాత ఈ కాన్సెప్ట్ మ్యామ్ వచ్చి ఓకే రిఫర్ చేసుకోండి ఫర్దర్ సో లీఫ్ అంటే ఏం చేస్తున్నది బేసిక్గా లీఫ్ అనేది ఏం చేస్తున్నది లీఫ్ అనేది ఫోర్టో పర్ఫామ్ పెర్ఫామ్ చేస్తున్నది కరెక్టా లీఫ్ అనేది ఏం చేస్తున్నది ని పర్ఫార్మ్ చేస్తున్నది ఇప్పుడు లీఫ్ సెన్సెస్ ఎప్పుడైతే పర్ఫామ్ చేస్తున్నదో ఓకే అది దాంట్లోని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ పార్ట్స్ అనేవి మనం చదువుకుంటాం ఓకే ఇప్పుడు మనం చూసుకుంటే ఫర్ సపోజు ఆగండి చూడండి ఒక లీఫ్ ఎప్పుడైతే మనం వేసుకుంటాం ఒక్క నిమిషం ఫిస్ట్ మినిట్ ఇక్కడే ఉన్నది నోన్ ఇట్ వరీ ఓకే సో ఇక్కడే ఉన్నది చూడండి ఇక్కడ ఈ డయాగ్రామ్ క్లియర్గా చూడండి ఒక లీఫ్ ఎప్పుడైతే వేసుకుంటాం ఈ లీఫ్ స్టెమ్తో ఏ ఏరియాతో అటాచ్ అయి ఉన్నదో ఆ అటాచ్ అయ్యి ఏరియాని యాక్సిల్ అంటాం ఇంకా ఏ ఏ చిన్న ఏదైతే చిన్న దేంతో అయితే అటాచ్ అయి ఉన్నదో ఈ లీఫ్ ఇలా అటాచ్ అయి ఉన్నదనుకోండి ఈ లీఫ్ అటాచ్ అయి ఉన్న ఏ ఏదైతే చిన్న స్టాక్ ఉన్నదో దాన్ని మనం పీటీఓలు అంటాం దాన్ని మనం పీటీఓలు అంటాం ఓకే సో లీఫ్ దేనితో అయితే అటాచ్ దేని త్రూగా స్టెమిక్ అటాచ్ అయి ఉంది పీటియోల్ తోటి ఓకే సో లీఫ్లో ఉన్న ఏదైతే ఇదంతా ఏరియా ఏదైతే ఉందో దీన్ని మనం లీఫ్ లామినా అంటాం లీఫ్లో ఉన్న ఏదైతే ఓపెన్గా మనకి ఏదైతే కనిపిస్తున్నదో ఇది పెద్ద లీఫ్ అంటే ఈ లీఫ్లో ఉన్న పెద్ద ఏరియా అని మనం ఏమంటాం లామినా అంటాం లీఫ్లో ఉన్న లామినాలోని మధ్యలో ఏదైతే పీటీఓల్తో కంటిన్యూ అవుతూ ఏదైతే స్ట్రాక్ వస్తున్నదో దాన్ని మనం మిడ్రిప్ అంటాం ఓకే మిడ్రిప్ తర్వాత లీఫ్ బయట ఏదైతే రీజన్ ఉన్నదో ఇలాగ దీన్ని మార్జిన్ అంటాం ఇంకా దీన్ని టిప్ అంటాం లీఫ్ లోపల ఏవైతే చిన్న చిన్న బ్రాంచెస్ వస్తున్నాయో రిప్ నుంచి ఏవైతే చిన్న చిన్న బ్రాంచెస్ వస్తున్నాయో వాటిని మనం వెయిన్స్ ఇంకా వెన్యూల్స్ అంటాం ఓకే సో లీఫ్లో మనకి క్లారిటీ వచ్చింది ఇప్పుడు ఒకసారి మనం డయాగ్రామ్ వేసుకుందాం అండి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మా స్టెమ్ ఓకే స్టెమ్కి లీఫ్ ఈ ఏరియా ఇది స్టెమ్ కదా ఈ ఏరియా ఏదైతే ఉందో దీన్ని మనం ఏమంటాం యాక్సెల్ అంటాం ఓకే ఈ స్టాక్ మనం పీటిఓలు అంటాం బయట ఏదైతే ఉందో దాన్ని మార్జిన్ అంటాం ఈ అంత ఏరియా ఏదైతే ఉన్నదో పూర్తిగా దీన్ని మనం లీఫ్ లామినా అంటాం ఓకే ఇది లోపల ఏదైతే మధ్యలో నుంచి వెళ్తున్నదో ఓకే స్ట్రక్చరు దీన్ని మనం మిడ్డ్రిప్ అంటాం ఈ మిడ్డ్రిప్ నుంచి ఏవైతే బ్రాంచెస్ వస్తున్నాయో డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్ వాటిని వెయిన్స్ అంటాం వెయిన్స్ వెయిన్స్ ఇంకా చిన్న చిన్న బ్రాంచెస్లో డివైడ్ అవుతున్నాయంటే వాటిని మనం వెన్యూల్స్ అంటాం ఓకే అది లాస్ట్లో ఇది ఏదైతే ఉందో ఏరియా దీన్ని మనం లీఫ్ టిప్ అంటాం ఓకే క్లియర్ అర్థమైందా ఓకే సరే క్లియర్ ఇక్కడ వరకు క్లియర్ ఒక్క నిమిషం ఆగండి ఓకే ఫైన్ క్లియర్ సరే ఇప్పుడు ఫర్దర్ వెళ్దాం ఇప్పుడు ఫర్దర్ వెళ్దాం సో ఇక్కడ మనకి రెండు టైప్స్ ఆఫ్ లీవ్స్ వస్తాయి లీవ్స్లో టూ టైప్స్ ఆఫ్ లీవ్స్ వస్తాయి ఒకటి సింపుల్ లీఫ్ ఇంకోటి కంపౌండ్ లీఫ్ ఓకే సింపుల్ లీఫ్ ఒకటి వస్తుంది కంపౌండ్ లీఫ్ ఒకటి వస్తుంది ఓకే సింపుల్ లీఫ్ ఏదైతే ఉన్నదో సింపుల్ లీఫ్ ఏదైతే ఉన్నదో సింపుల్ లీఫ్ ఇస్ అ లీఫ్ విచ్ మే ఇన్ సైజ్ డ్రో ఎనీ డెప్త్ బట్ నాట్ డౌన్ టు ద మెట్రీబోర్ పీటియుల్ ఎగ్జాంపుల్ మ్యాంగో గోవా ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఒకటే సింగిల్ లీఫ్ అనమాట ఒకే సింగిల్ లీఫ్ సింపుల్గా వచ్చిందంటే చూడండి ఇలాంటి లీఫ్ని మనం సింపుల్ లీఫ్ అంటాం అదే మిడ్రిప్ ఏదైతే ఉన్నదో అది ఇంకా డివైడ్ అయ్యి మిడ్రిప్ నుంచి డివైడ్ అయ్యి ఇంకా చిన్న చిన్న లీఫ్ లెట్స్ వస్తున్నాయి అనుకోండి ఓకే లీఫ్ లెట్స్ చిన్న చిన్న మళ్ళీ ఇంకా వస్తున్నాయి అనుకోండి దాన్ని మనం కాంపౌండ్ లీఫ్ అంటాం సింపుల్ లీఫ్లో మనకు ఒకటే సింపుల్ మిడ్రిప్ ఉంటుంది ఆ మిడ్రిప్ నుంచి వెయిన్స్ వస్తాయి ఆ లీఫ్ది ఒకటే మార్జిన్ ఉంటుంది లీఫ్ మార్జి లీఫ్ది ఏదైతే మార్జిన్ ఉందో మార్జిన్ ఇంకా లామినా డిఫరెంట్ డిఫరెంట్ చిన్న చిన్న లీవ్స్లో కింద డివైడ్ అయిపోయిందంటే దాని మనం కంపౌండ్ లీఫ్ అంటాం సో సింపుల్ లీఫ్ అంటే సింపుల్ లీఫ్ అంటే లామినా మీద డివైడ్ అవ్వలేదు ద లామినా ఈజ్ నాట్ డివైడెడ్ ఇంటూ స్మాలర్ పార్ట్స్ దాని మనం సింపుల్ లీఫ్ అంటాం లామినా చిన్న చిన్న పార్ట్స్ కింద డివైడ్ అయిందంటే దాని మనం కంపౌండ్ లీఫ్ అంటాం ఓకే అది మీకు సింపుల్ ఇంకా కాంపౌండ్ లీఫ్లో డిఫరెన్స్ సింపుల్ లీఫ్లో మనకు ఎగ్జాంపుల్స్ చూసుకుంటే మీకు మ్యాంగో గోవా ఇంకా పప్పాయానికి ఎగ్జాంపుల్స్ వస్తాయి కాంపౌండ్ లీఫ్లో మనం చూసుకుంటే ఫర్దర్ మనకి ఇంకా టైప్స్ వస్తాయి ఓకే పిన్నెట్లీ కాంపౌండ్ ఇంకా పామెట్లీ కాంపౌండ్ పిన్నిట్లీ కాంపౌండ్లో ఒక లీఫ్ ఏదైతే ఉందో లీఫ్లో ఉన్న మిడ్ మిడ్రిప్ ఏదైతే ఉందో ఆ రీజన్ నుంచి ఏం జరుగుతున్నది మిడ్రిప్ ఇలా పాస్ అవుతున్నది అంటే ఆ మిడ్ మిడ్రిప్ నుంచి ఒక దగ్గర నుంచి ఒక లీఫ్ మళ్ళీ లీఫ్లెట్లు వస్తున్నాయి వీటన్నిటిని మనం లీఫ్ లెట్స్ అంటాం సో లీఫ్ లెట్స్ అనేది ఏదైతే మధ్యలో ఉన్న మిడ్రీబ్ ఉన్నదో ఈ మడ్ మిడ్రిప్ మనం ఏమంటాం ర్యాకిస్ అంటాం పిన్నెట్లీ కాంపౌండ్ లీఫ్ లో మిడ్రిబ్ ఏదైతే ఉన్నదో మిడ్రిప్ మనం ఏమంటాం ర్యాకిస్ అంటాం ఏమంటాం దాన్ని ర్యాకిస్ అంటాం ఈ ర్యాకిస్కి ఏవైతే ఉందో రాకిస్ ఏదైతే ఉందో ర్యాకిస్కి ఇటుపక్క అటుపక్క ర్యాకిస్కి ఇటుపక్క ర్యాకిస్ కి అటుపక్క ఓకే రెండు సైడ్లోని ఆకులు ఏవైతే ఉన్నాయో అవి కాన్సిక్యూటివ్గా గా అరేంజ్ అయ్యి ఉంటాయి అనమాట సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నీమ్ ప్లాంట్ ఏదైతే మనది ఉసిరి చెట్టు ఉన్నదో నీమ్ ప్లాంట్ ఏదైతే ఉన్నదో ఓకే దాన్ని మనం దాన్ని మనం ఏమంటాం ఓకే దాన్ని ఏమంటాం మనం పిన్నిట్లీ కాంపౌండ్ లీఫ్ అంటాం ఫర్దర్ వెళ్తూ నీము రెండు కర్రీ లీవ్స్ ఇవన్నీ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ అదే ఓకే కరివేపాకు నీము ఓకే దాని తర్వాత చింతపండు చెట్టు వీటన్నిటికీ బెస్ట్ ఎగ్జాంపుల్ పామెట్లీ కాంపౌండ్ లీఫ్ అంటే లీఫ్ అనేది పామ్లా కనిపిస్తుంది అంటే ఏదైతే ఏదైతే లీఫ్ లెట్స్ ఉన్నాయో ఒక పామ్లో వచ్చిన పామ్లో ఉన్న వేళ్ళు ఎలాగైతే వస్తున్నాయో ఈ ఇలా ఒక పెద్ద పా ఉండి దాని నుంచి లీఫ్లెట్స్ ఇలా వస్తున్నాయి ఒకే దగ్గర నుంచి అన్ని జనరేట్ అవుతున్నాయి లీఫ్లెట్స్ చూడండి ఇక్కడ లీఫ్లెట్స్ అనేవి ఒకే దగ్గర నుంచి జనరేట్ అవుతున్నాయి ఓకే అదే అనమాట పీటీఓల్ వచ్చింది పీటీఓల్ దగ్గర నుంచి ఏదైతే మిడ్రిబ్ వచ్చిందో ఆ మిడ్రిబ్ ఆటోమేటిక్గా డివైడ్ అయింది వేరే వేరే లీఫ్లెట్స్ కింద దాని మనం పామ్లెట్లీ కాంపౌండ్ లీఫ్ అంటాం దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సిల్క్ కాటన్ ఆక్జాలిస్ ఓక్జాలిస్ సిల్క్ కాటన్ ఓకే అదే అనమాట ఫర్దర్ వెళ్తూ ఫర్దర్ వెళ్తూ మనం వెనేషన్ గురించి మాట్లాడుకోవాలి సో వెనేషన్ అంటే ఏంటి ఏదైతే లీఫ్లో మనం ఎప్పుడు చూసామో మనం లీఫ్ చూసాం ఓకే లీఫ్లో మనం బ్రాంచింగ్ చూసాం మిడ్రిప్లోని ఈ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో ఈ బ్రాంచెస్ మనం ఏమన్నాం వెయిన్స్ అన్నాం ఓకే అప్పుడప్పుడు ఈ వెయిన్స్ కూడా మళ్ళీ ఫర్దరు కొంచెం ఇలా డివైడ్ అవుతాయి అనమాట ఆ డివైడ్ అవుతున్న వాటిని మనం వెన్యూల్స్ అంటాం సో ఈ వెయిన్స్ వెన్యూల్స్ ఎలా అరేంజ్ అయి ఉన్నాయో ఈ వెయిన్స్ ఇంకా వెనూల్స్ ఎలాగ అరేంజ్ అయ్యి ఉన్నాయో వాటిల్ని మనం ఏమంటాం దాన్ని ఏంటంటాం మనం వెనేషన్ అంటాం ఓకే అది అర్థమైందా సో వెనేషన్ ఏదైతే ఉందో ఆల్టర్నేటువ ట టైప్ మీకు ఫిల్లో టాక్సీలో వస్తుంది ఎవరైతే ఆల్టర్నేట్ టైప్ అని క్వశ్చన్ మార్క్ పెడుతున్నారో అది మీకు ఫిల్లో టాక్సీలో వస్తుంది అర్థమైందా అర్థమైందా సో అది ఫిల్లో టాక్సీలో వస్తుంది మీకు పిన్నెట్లీ పాటి కాంపౌండ్ లీఫ్ దగ్గర రాదు అది ఓకే క్లియర్ అర్థమైందా అదే అనమాట ఓకే సరే 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 ఎస్ క్లియర్ సరే ఇప్పుడు వెనేషన్ ఏదైతే ఉందో వెనేషన్లో మనకి టూ టైప్స్ వస్తాయి రెటిక్యులేట్ వెనేషన్ ప్యాలల్ వెనేషన్ ఓకే రెటికులేట్ వెనేషన్ అంటే మీకు ఇలా ఉంటుంది ఇప్పుడు ఫర్ సపోజ్ లీఫ్ ఇలా ఉన్నది అనుకోండి ఓకే మనకి రెటిక్యులేట్ వెనేషన్ అంటే ఇలా ఉంటుంది ఇలా ఉన్నది లీఫ్ లీఫ్లోని ఇలా ఉండి వెన్యూల్స్ అనేవి ఇలా అరేంజ్ అయ్యి ఉన్నాయి అనుకోండి ఆల్టర్నేట్గా ఇలా ఒకదానికి ఇంకోటి ఆల్టర్నేట్గా ఇలా అరేంజ్ అయ్యి ఉన్నాయి అనుకోండి దీన్ని రెటిక్యులేట్ అంటాం ఓకే ప్యారలల్ వెనేషన్ అంటే లీఫ్ ఇలా ఉన్నది అంటే ఇలా లీఫ్ ఉన్నదా వెయిన్స్ అనేవి ఇలా అరేంజ్ అయ్యి ఉన్నాయి ఇలా అరేంజ్ అయ్యి ఉంటే దీన్ని మనం ప్యారలల్ వెనేషన్ అంటాం ఒకదానికి ఒకటి గా అరేంజ్ అయ్యి ఉంటే ప్యాలెల్ వెనేషన్ అంటాం పాలల్ వెనేషన్ అంటాం ఓకే అర్థమవుతున్నదా అందరికీ క్లియరా ఎవరెవరికి అర్థమవుతున్నదో ఒకసారి చేతులు ఎత్తాయండి అప్పుడు అనవసరం అనవసరమైన వాళ్ళది నాకు కనిపించకుండా కొంచెం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళది అర్థం యాక్చువల్గా ఎవరైతే యాక్చువల్గా క్లాస్మెంట్ ఉన్నారో ఓకే ఎస్ ఎస్ క్లియర్ ఎస్ ఓకే ఓకే క్లియర్ ఫైన్ సరే అయితే సరే ప్యాలెల్ వెనేషన్ రెటికులేట్ వెనేషన్ క్లారిటీ వచ్చింది దీంట్లో మనకి ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్ ఓకే సో ప్యాలెల్ రెటికులేట్ వెనేషన్లో చూసుకుంటే మనకి ఎగ్జాంపుల్ ఎక్కువగా డైకాట్స్లో ఉంటుంది రెటిక్యులేట్ వెనేషన్ ఏదైతే ఉందో ఇది చాలా సింపుల్ మనకి రెటికులేట్ వెనేషన్ డైకాట్లో ఉంటుంది ఓకే సో డిఆర్ మీరేం అవబోతున్నారు డాక్టర్ అవ్వతున్నారు డిఆర్ డి డైకాట్స్ మీరేమవోతున్నారు ఇవన్నీ చేసి డాక్టర్ అవ్వబోతున్నారు ఆర్ అంటే రెటిక్యులేట్ ఓకే గుర్తుపెట్టుకుంటారా డిఆర్ డాక్టర్ ఓకే మీరు డాక్టర్ అవ్వబోతున్నారు సో అందుకే డిఆర్ డిఎన్టీ డిఎన్టీ ఏమిటి డిఎన్టీ డైకాడ్స్ ఆర్ అంటే వెనేషన్ ఓకే ప్యాలల్ వెనేషన్ మీకు మోనోకాడ్స్లో ఉంటుంది ప్యాలల్ వెనేషన్ మీకు మోనోకాడ్స్లో ఉంటుంది సో పిఎం ప్రైమ్ మినిస్టర్ అనమాట ప్రైమ్ మినిస్టర్ అనమాట పిఎం ఓకే సో పార్లల్ వెనేషన్ లేదంటే ఎంపీఎన్ కూడా చేయొచ్చు ఈజీగా ప్రైమ్ మినిస్టర్ ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు ప్యాలల్ వెనేషన్ అనేది ఓకే ప్యాలల్ వెనేషన్ దేంట్లో ఉంది మోనోకాడ్స్లో ఉంది కాకపోతే మో డైకాడ్స్లో ఒక ఎక్సెప్షన్ ఉన్నది ఓకే ఏదైతే క్యాలోఫిల్లం ఉన్నదో దాంట్లో ప్యాలల్ వెనేషన్ ఉంటుంది ఇంకా మోనోకాడ్స్లోని స్మైలాక్స్ ప్లాంట్ ఏదైతే ఉందో దాంట్లోని దాంట్లోని రెటిక్యులేట్ వెనేషన్ ఉంటుంది అది తప్ప మిగతా అన్నింటిలోని మీకు ఎలాంటి డౌట్ లేకుండా ఓకే ఇంకా ప్యాలల్ వెనేషన్ చూడడం జరుగుతుంది అర్థమైందా సో లో మనకి ప్యారలల్ వెనేషన్ ఉంటుంది పిఎం లేదంటే ఎంపీ గుర్తుపెట్టుకోవచ్చు మీరు అదే లో అయితే రెటికులేట్ వెనేషన్ ఉంటుంది డిఆర్ స్మైల్ యాక్స్ స్మైలాక్స్ కాదు ఓకే స్మైలెక్స్ కాదు స్మైల్ యాక్స్ ఓకే క్లియర్ క్లియర్ అర్థమైపోయిందా అర్థమైందా డౌట్స్ ఉన్నాయా ఇంకా ఏమైనా ఇక్కడ కూడా ఏమైనా డౌట్స్ ఉన్నాయా వెళ్ళిపోదామా ముందుకి క్లియర్ ఓకే ఇది రెటికులేట్ ఇంకా ప్యాలెల్ వెనేషన్ రెటికులేట్ కి కి కికుంబర్ అన్నీ ఉంటాయి ప్యాలెల్ కి బ్యాంబూ బనానా అన్ని వస్తాయి మీకు ఫర్దర్ వెళ్ళిపోదాం ఫర్దర్ వెళ్తూ ఫిల్లో టాక్సీ గురించి మాట్లాడుకుందాం సో ఇవేవైతే లీవ్స్ ఉన్నాయో లీవ్స్ మిటాక్సిస్ చుట్టూ ఎలా అరేంజ్ అయ్యి ఉన్నాయి ఓకే లీవ్స్ ద అరేంజ్మెంట్ ఆఫ్ లీవ్స్ ఆన్ బోర్డ్ ద స్టెమ్ అండ్ బ్రాంచెస్ ఓకే స్టెమ్ దగ్గర లీవ్స్ అనేవి ఎలా అరేంజ్ అయ్యి ఉన్నాయి ద అరేంజ్మెంట్ ఆఫ్ లీవ్స్ మనం ఫిల్లో టాక్సీ అంటాం ఓకే ఇప్పుడు ఇక్కడ బోల్డ్ అండ్ టర్మినాలజీస్ మనకు వస్తున్నాయి ఓకే టైప్స్ ఆఫ్ లీఫ్లో మనం సింపుల్ ఇంకా కాంపౌండ్ లీఫ్ చదువుకున్నాం కంపౌండ్ లీఫ్లో పిన్నెట్లీ పామెట్లీ కాంపౌండ్ లీఫ్ చదువుకున్నాం దాని తర్వాత వెనేషియన్ అంటే వెనేషన్ అంటే ఏం చదువుకున్నాం వెనేషన్ అంటే ఎలా వెయిన్స్ ఇంకా వెన్యూల్స్ అరేంజ్ అయ్యి ఉన్నాయో దాన్ని వెనేషన్ అన్నో ఓకే దాంట్లో రెటిక్యులేట్ వెనేషన్ డైకాడ్స్లో ఉందన్నో ప్యాలెల్ వెనెషన్ మోనోకాడ్స్లో ఉందన్నో అక్కడ వరకు క్లియర్ అయింది ఫిల్లోటాక్సీ అంటే లీవ్స్ అనేవి స్టెమ్ చుట్టూ బ్రాంచెస్ చుట్టూ ఎలా అరేంజ్ అయ్యి ఉన్నాయి సో దాంట్లో మనకి మూడు వస్తాయి దాంట్లో మనకి మూడు వస్తాయి ఆల్టర్నేట్ ఫిలోటాక్సీ ఆపోజిట్ ఫిలోటాక్సీ ఇంకా హొరల్డ్ ఫిలోటాక్సీ ఆల్టర్నేట్ ఆపోజిట్ హొరల్డ్ ఆల్టర్నేట్ ఆపోజిట్ ఇంకా హొరల్డ్ సో బెస్ట్ ఎగ్జామ్ బెస్ట్గా మనం చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇగో ఈ అరేంజ్మెంట్ చూడండి ఆల్టర్నేట్ అంటే ఆల్టర్నేట్ గా అరేంజ్ అయి ఉన్నాయి ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి అరేంజ్ అయ్యి ఉన్నాయి పాల్ ఆపోజిట్ కంటే ఇక్కడో లీఫ్ అంటే ఇక్కడో లీఫ్ ఉంటుంది హొరల్డ్ అంటే ఒకే దగ్గర నుంచి బోల్డ్ అన్ని లీఫ్స్ వస్తున్నాయి ఫర్ సపోజ్ మనం ఇదే వేసుకున్నాం అనుకోండి చూడండి ఇప్పుడు ఇలా ఒక స్టెమ్ ఉన్నది స్టెమ్కి ఇక్కడో లీఫ్ వచ్చింది దాని తర్వాత ఇక్కడ ఒక లీఫ్ వచ్చింది దాని తర్వాత ఇక్కడ ఒకటి వచ్చింది దాని తర్వాత ఇక్కడ ఒకటి వచ్చింది ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి సో దీన్ని మనం ఏమంటాం ఆల్టర్నేట్ అంటాం ఆల్టర్నేట్గా వస్తుంది అనమాట దీని మనం ఆల్టర్నేట్ ఫిలోటాక్సీ అంటాం అదే మనకి ఆపోజిట్ అనుకోండి ఇలా స్టెమ్ ఉన్నదంటే ఇక్కడ ఒక లీఫ్ వస్తుంది అంటే ఇక్కడే ఇంకోటి వస్తుంది ఇక్కడ ఒకటి వస్తున్నది అంటే ఇక్కడే ఇంకోటి వస్తుంది ఇక్కడ ఒకటి వస్తుంది అది అంటే మళ్ళీ ఇక్కడే ఇంకోటి వస్తుంది ఇది మనకి ఆపోజిట్ అయిపోతుంది ఇది ఆపోజిట్ ఫిలో ట్యాక్సీ సరేనా ఫర్దర్ వెళ్తూ మనకి హొరల్డ్ ఫిలో ట్యాక్సీ వస్తుంది హరల్డ్ ఫిలో ట్యాక్సీలో ఒకే దగ్గర నుంచి అన్ని లీవ్స్ ఇలా జనరేట్ అవుతాయి ఒక లాగా అనమాట ఓకే సో దీన్ని మనం హొరల్డ్ ఫిలో ట్యాక్సీ అంటాం సో ఆల్టర్నేట్ ఫిలో ట్యాక్సీ ఆల్టర్నేట్ ఫిలో ఆపోజిట్ ఫిలో ట్యాక్సీ హొరల్ట్ క్లియర్ అర్థమైందా ఇప్పుడు వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం బెస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం ఫస్ట్ ఆల్టర్నేట్ ఫిలో టాక్సీ ఏదైతే ఉందో దానికి సన్ఫ్లవర్ మస్టర్డు రోజు బెస్ట్ ఎగ్జాంపుల్స్ మూడు ఇంపార్టెంట్ ఓకే దాని తర్వాత ఆపోజిట్కి క్యాలోట్రాపీస్ ఇంకా గోవా ఏవైతే ఉన్నాయో దానికి రెండు ఎగ్జాంపుల్ మెయిన్ క్యాలోట్రాపీస్ ఎక్కువగా మీకు అడుగుతారు ఆల్టర్నేట్ ఫిలో టాక్సీకి క్యాలోట్రాపీస్ ఎక్కువగా అడుగుతారు మీకు ఓకే దాని తర్వాత హొరల్డ్ అరేంజ్మెంట్లో చూసుకుంటే మీకు నీరం ఆల్స్టో నీరియము ఆల్స్టోనియా రెండో ఇంపార్టెంట్ ఓకే నీరియం ఇంకా ఆల్స్టోనియా వీటి రెండింటిలో మనకి హొరల్డ్ ఫిల్లోటాక్సీ అనేది ఉంటుంది అర్థమైందా నెక్స్ట్ ఫర్దర్ వెళ్దాం ఫర్దర్ వెళ్ళిపోతే లీఫ్ మోడిఫికేషన్స్ గురించి మనం మాట్లాడుకోవాలి లీఫ్ మాడిఫికేషన్స్లో ఫస్ట్ వచ్చేది లీఫ్ టెండ్రిల్ లీఫ్ అనేది కూడా లీఫ్ అనేది కూడా చూడండి ఈ ఎవరైతే ఈ చాప్టర్కి బోరి ఉందో ఆ చాప్టర్ మీరు ఈ చాప్టర్ స్కిప్ చేసేసేయండి ఎవరికైతే ఈ చాప్టర్ బోరింగ్ అనిపిస్తున్నదో ఓకే చాలా కష్టంగా ఉన్నదో స్కిప్ చేసేయండి నాలుగు మార్కులు మర్చిపోండి సో నాలుగు క్వశ్చన్లు ఇంకా పదహారు మార్కులు ఓకే సున్నాలు పెట్టుకుంటారు అండి అర్థమైందా ఈ చాప్టర్ ఎంత బోరింగ్ ఉందో అంతే ఇంపార్టెంట్ వాళ్ళకేం బొరలేదు అనుకుంటున్నారా ఏమనిపిస్తున్నారు మీకు మీకు ఈ చాప్టరు ప్రాబ్లం ఏంటంటే ఇందులో బోల్డ్ అని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి బోల్డ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఆ ఎగ్జాంపుల్స్ వల్ల చాలా మందికి బోరింగ్ అనిపించవచ్చు సో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని దీని నుంచి బోల్డ్ అని మాక్స్ బోల్డ్ అని క్వశ్చన్లు అడుగుతారు ఓకే అర్థమైందా అందుకు మీరు ఇది చదవాలి ఇంట్రెస్టింగ్ ఉన్నా లేకపోయినా చదవాలి అర్థమైందా అది అనమాట ఫస్ట్ లీఫ్ టెండ్రిల్స్ టెండ్రిల్స్ అంటే ఎలా ఉంటాయి ఇలా మనం ఎప్పుడైనా టెండ్రిల్స్ ఏం చేస్తాయంటే ఎక్కువగా లీఫ్ టెండ్రిల్స్ ఇలా 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 చుట్టుకొని ఉంటాయి చూడండి ఇలా 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 చుట్టుకొని ఉంటాయి అర్థమైందా సో వాటిని మనం టెండ్రిల్స్ అంటాం సో లీఫ్ టెండ్రిల్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ లైక్ మాడిఫికేషన్ స్ట్రక్చర్ స్ట్రక్చర్లో మాడిఫై అయి ఉంటాయి బెస్ట్ ఎగ్జాంపుల్ లాథెరా ఎఫికా వైల్డ్ పీ ఓకే వైల్డ్ పీ ఇస్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ లీఫ్ టెండ్రిల్ స్టెమ్లో కూడా మనం స్టెమ్ టెండ్రిల్స్ వేరు లీఫ్ టెండ్రిల్స్ వేరు గుర్తుపెట్టుకోండి స్టెమ్ టెండ్రిల్స్ వేరు లీఫ్ టెండ్రిల్స్ వేరు ఓకే స్టెమ్లో వాటిని ఓన్లీ టెండ్రిల్స్ అంటో లీఫ్లో వాటిని లీఫ్ టెండ్రిల్స్ అనొచ్చు సో స్టెమ్ టెండ్రిల్స్ ఇంకా లీఫ్ టెండ్రిల్స్ని గా చదువుకోండి దాని తర్వాత ఫర్దర్ మనం స్పైన్స్ మాట్లాడుకుంటే స్పైన్స్ మనం లీఫ్లో స్పైన్స్ ఒపన్షియా అలోవెరా ఇంకా ఆర్జిమోన్ వస్తాయి ఓకే దాని తర్వాత థార్న్స్ ఏవైతే ఉన్నాయో థార్న్స్లో మళ్ళీ మూడు మూడు టైప్స్ వస్తాయి స్పైను ప్రికల్సన్ మూడ్ వస్తాయి ఏదైతే థార్ను షార్ప్ పాయింటెడ్గా ఉందో దాన్ని మనం థార్న్ అంటాం అది స్టెమ్ మోడిఫికేషన్ అది స్పైన్ ఏదైతే ఉందో స్పైన్ అ లీఫ్ మోడిఫికేషన్ ఇక్కడే మనకి కన్ఫ్యూజన్ అవ్వకూడదు మనం స్పైన్ అనేది లీఫ్లో చదువుకుంటాం థార్న్ అనేది స్టెమ్లో చదువుకుంటాం ఓకే ప్రికల్స్ ఏవైతే ఉన్నాయో మనం ఏవైతే చిన్న చిన్న ప్రికల్స్ చూస్తున్నామో ఇది యాక్చువల్గా స్టెమ్లో ఏదైతే చిన్న చిన్న ఎలివేషన్స్లో వస్తాయో ఓకే అది అనమాట అవి ప్రికల్స్ సో లీఫ్ మోడిఫికేషన్ అంటే స్పైన్స్ అనమాట ఓకే ఫర్దర్ వెళ్తూ మనం లీఫ్లో స్కేల్స్ వస్తాయి ఓకే ఫ్లెష్షీ ఫామ్ ఆఫ్ ఫ్లెషీ లోని దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆనియన్ ఇంకా గార్లిక్ ఆనియన్ గార్లిక్ ఏవైతే ఉన్నాయో దీంట్లో లీవ్స్ ఏవైతే ఉన్నాయో ఫ్లెష్షీలో ఉంటాయి ఫ్లెష్గా ఉంటాయి ఓకే అది షేప్ షేప్లో కొన్ని కొన్ని లీవ్స్ ఉంటాయి మనం ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ చదువుకుంటాం నెపెన్థిస్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ పిక్చర్ షేప్లో ఉంటాయి అంటే ఇవి అలా ఓపెన్ చేసుకుని కూర్చుంటాయి ఇన్సెక్ట్స్కి ఏదో అక్కడ ఉన్నాయి అని వస్తాయి అందులోకి ట్రాప్ అయిపోతాయి ట్రాప్ అయిపోయిన తర్వాత ఈ ప్లాంట్స్ ఆ ఇన్సెక్ట్స్ నుంచి న్యూట్రిషన్ని డెరైవ్ చేసుకుంటాయి వాటిని డైజెస్ట్ చేసి సో వీనస్ ఫ్లై ట్రాప్ ఇవన్నీ దీంట్లోనే వస్తాయి మనకి ఓకే సో యాక్చువల్గా లీఫ్ బ్లాడర్ అండ్ లీఫ్ బ్లాడరు ఇంకా లీఫ్ పిక్చరు ఇవి రెండు ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ ఇందులో కూడా మనకి చూడండి యూట్రిక్లేరియా బ్లాడర్ వర్డ్స్ ఇవన్నీ వస్తాయి మనకి ఓకే సో సింపుల్ ఏంటంటే మనకి ఐదర్ మనకి చూడండి ఇక్కడ చూడండి ఒక నిమిషం ఇక్కడ పిక్చర్ లాంటి స్ట్రక్చర్ ఫామ్ చేసిన బ్లాడర్ లాంటి స్ట్రక్చర్ ఫామ్ చేసిన జరిగేది ఒకటే ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ ఇవి ఇవి ఇన్సెక్ట్స్ని ట్రాప్ చేసుకుని తింటాయి సో ఇక్కడ మనకి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇన్సెక్ట్ ట్రాప్ చేయడానికి ఇక్కడ చూడండి బెస్ట్ ఎగ్జాంపుల్స్ డ్రాజెరా వీనస్ ఫ్లై ట్రాప్ ఇవన్నీ వస్తాయి మనకి నెపెన్థస్ ఇవన్నీ వస్తాయి ఓకే ఫైన్ మాక్సిమం ఎంత అవుతాయి అన్ని ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను దట్స్ అబౌట్ ఇట్ సో ఫిల్లోడ్స్ ఫిల్లో క్లేడ్ ఏదైతే ఉందో ఫిల్లో క్లేడ్ క్లేడ్ ఏదైతే ఉందో ఫిల్లో క్లేడ్ మనం స్టెమ్లో చూస్తాం ఫిల్లో క్లేడ్స్ అనేవి స్టెమ్లో చూస్తాం ఫిల్లోడ్స్ అనేవి లీఫ్లో చూస్తాం సో లీఫ్ మాడిఫికేషన్ అంటే ఫిల్లోడ్ స్టెమ్ మోడిఫికేషన్ అంటే ఫిల్లో క్లేడ్ అంటాం ఓకే సో ఫిల్లోడ్స్లో ఏమవుతుందంటే పీటీఓలు ఫ్లాట్గా అయిపోయి ఒక నార్మల్ గా పర్ఫామ్ పర్ఫామ్ చేయడం స్టార్ట్ చేస్తుంది ఇగో ఇలా ఉంటుందన్నమాట ఇగో ఇలా చూడండి పీటీఓలు అనేది ఫ్లాట్గా అయిపోతుంది అకేషియా దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అకేషియా ఓకే అది నెక్స్ట్ నెక్స్ట్ మనం ఇంకా మనకి దీ ఇక్కడ వరకు మనం ఇక్కడ ఓకే ఇక్కడి వరకు మనం చూసుకుంటే ఇక్కడ ఆస్ట్రేలియా అకేషియా ఓకే ఇక్కడ వరకు మనం చూసుకుంటే మనవి వెజిటేటివ్ పార్ట్స్ కంప్లీట్ అయిపోయి మనవి వెజిటేటివ్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ అయిపోయాయి మనం ఫర్దర్ వెళ్తూ రీప్రొడక్టివ్ పార్ట్స్కి వెళ్తున్నాం రీప్రొడక్టివ్ పార్ట్స్లో మనం ఫ్లవరు ఫ్రూటు సీడు నేర్చుకుంటాం లాస్ట్లో ఫ్యామిలీ నేర్చుకుంటాం ఓకే ఫైన్ క్లియర్ అర్థమైందా ఓకే జస్ట్ వన్ మినిట్ ఆగండి ఓకే రైట్ క్లియర్ ఓకే మొదలెడదాం సో ఫ్లవర్ ఈజ్ ద స్పెషలైజ్డ్ బ్రాంచ్ ఆఫ్ లిమిటెడ్ గ్రోత్ ఇప్పుడు ఫ్లవర్లో ఏం జరుగుతున్నది ఫ్లవర్ యాక్చువల్గా ఫ్రూట్ కింద డెవలప్ అవుతుంది సో ఇట్స్ అ రిప్రొడక్టివ్ పార్ట్ సో ఫ్లవర్లో మనం నాలుగు పార్ట్లు చదువుకుంటాం క్యాలిక్స్ కొరలా ఆండ్రీషియం గనీషియం ఏంటంటేది క్యాలిక్స్ కొరలా ఆండ్రీషియం గనీషియం అవునా కదా ఓకే సో నేను అదే చెప్పాను మీకు ఓకే ఫ్లవర్ ఏదైతే ఉన్నదో ఫ్లవర్ ఎక్కడి నుంచి అయితే డెవలప్ అవుతుందో ద పార్ట్ వేర్ ఫ్లవర్ ఎరైజెస్ ఇస్ నోన్ యాస్ బ్రాక్ట్ బ్రాక్ట్ అనేది ఏదైతే ఉందో బ్రాక్ట్ దగ్గర నుంచి ఫ్లవర్ అనేది డెవలప్ అవుతుంది ఓకే సో ఎక్కడి నుంచి అయితే ఫ్లవర్ డెవలప్ అయి వస్తున్నదో ఓకే ఒకసారి రీక్యాప్ కావాలా లీఫ్లో లీఫ్లోని లీఫ్ లీఫ్లో ఒక రీక్యాప్ చేసుకుందాం ఓకే ఫైన్ లీ రీక్యాప్ కావాలంటున్నా చేద్దాం సో లీఫ్లో మనం ఏం చూసుకున్నాం అంటే లీఫ్ ఇస్ ద ఫోటోసింథెటిక్ ఆర్గన్ ఓకే లీఫ్లో మనం రెండు టైప్స్ చూసుకున్నాం ఒకటి సింపుల్ లీఫ్ ఇంకోటి కంపౌండ్ లీఫ్ లీఫ్లో కొన్ని పార్ట్స్ చూసుకున్నాం మనం మ ఎక్కడి నుంచి అయితే లీఫ్ జనరేట్ అవుతున్నదో అక్కడ ఏదైతే ఏరియా ఉందో ఏ స్ట్రక్చర్ నుంచి అది యాక్సిల్ అన్నో ఆ పాయింట్ నుంచి జనరేట్ అయి వస్తున్నది ఓకే ఫర్దర్ వెళ్తూ లీఫ్లోని ఏదైతే దేంతో అయితే కనెక్ట్ అయి ఉన్నదో లీఫ్ దాన్ని మనం పీటీఓలు అన్నావు ఇప్పుడు లీఫ్ ఏదైతే మధ్యలో ఏదైతే దాని యాక్సెస్ ఉన్నదో దాన్ని మనం మెడ్రేబ్ అంటాం ఇదే మిడ్రేబు మనం పిన్నెట్లీ కాంపౌండ్ లీఫ్లో ర్యాకెస్ అంటాం ఇప్పుడు ఒక్క నిమిషం ఆగండి ఇక్కడ ఇక్కడ లీఫ్స్ రెండు టైప్స్ ఫస్ట్ చదువుకుంటాం సింపుల్ లీఫ్ ఒకటి కంపౌండ్ లీఫ్ ఒకటి సింపుల్ లీఫ్ ఏదైతే ఉన్నదో సింపుల్ లీఫ్లో మనకి సింపుల్గా ఉంటుంది లీఫ్ ఏదైతే లీఫ్ లామినా ఉన్నదో అది డివైడ్ అవ్వదు ఒకటే లీఫ్ లామినా ఉంటుంది ఓకే సింపుల్ కంపౌండ్ లీఫ్లో లీఫ్ లామినా అంటే డివైడ్ అయిపోతుంది ఇప్పుడు కంపౌండ్ లీఫ్లో కూడా మనం మళ్ళీ రెండు టైప్స్ చదువుకుంటాం పిన్నెట్లీ కాంపౌండ్ పామిట్లీ కాంపౌండ్ లీఫ్ పిన్నిట్లీ కాంపౌండ్ లీఫ్ ఏదైతే ఉందో అక్కడ మిడ్రీబ్ ర్యాకిస్ కింద మోడిఫై అవుతుంది ఫస్ట్ మోడిఫై అయిపోయి దానికి రెండు సైడ్లు ఆల్టర్నేట్గా ఆపోజిట్గా మనకి ఏముంట ఏమొస్తాయి లీఫ్ లెట్స్ అనేవి వస్తాయి ఓకే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం కర్రీ లీఫ్ అవన్నీ చదువుకున్నాం దీని తర్వాత ఫర్దర్ వెళ్తూ మనకి పామిట్లీ కాంపౌండ్ లీఫ్ వస్తుంది పామిట్లీ కాంపౌండ్ లీఫ్లో పామ్లో ఎలా అయితే వేళ్ళు అరేంజ్ అయ్యి ఉన్నాయో అలాగా లీవ్స్ అనేవి అరేంజ్ అయ్యి ఉంటాయి అన్నమాట ఓకే ఒకే దగ్గర నుంచి ఇలా వచ్చి అరేంజ్ అయి ఉంటాయి దాన్ని మనం పామిట్లీ కాంపౌండ్ లీఫ్ అంటాం ఫర్దర్ వెళ్తూ మనం వెనేషన్ నేర్చుకున్నాం వెనేషన్ అంటే ఏదైతే వెయిన్స్ ఇంకా వెన్యూల్స్ ఉన్నాయో వెళ్ళే అరేంజ్ అయ్యి ఉన్నాయో దానివల్ల వెనేషన్ అన్నాం వెనేషన్లో టూ టైప్స్ చదువుకున్నావు రెటిక్యులేట్ వెనేషన్ పార్లల్ వెనేషన్ రెటిక్యులేట్ వెనేషన్లో వెయిన్స్ ఆల్టర్నేటివ్గా వస్తాయి పార్లల్ వెనేషన్లోని ప్యారలల్గా వస్తాయి ఓకే టుడే నాట్ అండర్స్టాండింగ్ ఇవాళ ఏం అర్థం కావట్లేదా ఇది కొంచెం చాప్టరే అలాంటిది నేను ఏం చేయలేను ఓకే ఈ చాప్టరే అలాంటిది నేను ఎంత కుదిరితే అంత ట్రై చేస్తున్నాను ఎంతమందికి అర్థం అవుతాయి అంతమందికి అర్థం అవుతుంది ఓకే అదే అనమాట ఫైన్ దీ ఇది రివిజన్ అబ్బా ఇది స్లోగా చెప్పండి అంటున్నారు ఇది నేను రివిజన్ మీకు రీక్యాప్ ఇస్తున్నాను ఆల్రెడీ చెప్పేసాను ఇది ఓకేనా దాని తర్వాత ఫర్దర్ వెళ్తూ మనం ప్యాలెల్ వెనేషన్ చూసుకున్నాం ప్యాలెల్ రెటికులేట్ వెనేషన్ మనకి మోనోకా డైకాట్స్లో ఉంటుంది ప్యాలెల్ వెనేషన్ మోనోకాట్స్లో ఉంటుంది ఓకే ఫర్దర్ వెళ్తూ ఫిలోటాక్సీ చదువుకున్నాం ఫిలో అంటే అరేంజ్మెంట్ ఆఫ్ లీవ్స్ అరౌండ్ ద బ్రాంచ్ అండ్ ద స్టెమ్ ఓకే చూసుకుంటే మనకి ఏదైతే ఫిలోటాక్సీ ఉన్నదో దీంట్లో మూడు టైప్స్ ఉన్నాయి మనకి ఒకటి ఆల్టర్నేట్ ఫిలోటాక్సీ ఆపోజిట్ ఫిలోటాక్సీ హొరల్డ్ ట్యాక్సీ ఆల్టర్నేట్ అంటే ఏవైతే లీవ్స్ ఉన్నాయో ఆల్టర్నేట్గా ఇక్కడ ఒకటి ఉంటే ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంటే ఇక్కడ ఒకటి అలా అరేంజ్ అయ్యి ఉంటే దాన్ని ఆల్టర్నేట్ అంటాం అదే ప్యా అదే ఆపోజిట్ అంటే ఆపోజిట్గా ఇక్కడ ఒక లీఫ్ ఉన్నది అంటే దానికి ఆపోజిట్గా ఇక్కడ ఒకటి ఉంటుంది ఇక్కడ ఒకటి ఉన్నది అంటే ఆపోజిట్ ఆపోజిట్గా ఇక్కడ ఉంటుంది దాన్ని మనం ఆపోజిట్ ఫిలోటాక్సీ అంటాం హొరల్డ్ అంటే ఒకే దగ్గర నుంచి ఒక హొరల్లా క్రియేట్ అయ్యి వస్తున్నాయి అంటే దాన్ని హొరల్డ్ అంటాం ఈస్ట్ వేషన్ ఇక్కడెక్కడి నుంచి అబ్బా ఎవరబ్బా ఈస్ట్ వేషన్ అడుగుతున్నారు ఎవర ఈస్ట్ వేషన్ మహానుభావులు ఇలాంటి వాళ్ళని బ్రెయిజ్ అంటారు బాగా ఎక్కువ బోర్ అయిపోతే ఈస్ట్ వేషన్ అడుగుతారంట లీఫ్లోని అదే ఈస్ట్ వేషన్ దేంట్లో ఉంటుందో చెప్పండి నాకు లీఫ్లో ఉంటుందా లేదంటే మీకు సెపల్స్ ఇంకా పెటల్స్లో ఉంటాయా అది అనమాట అంతే అంత ఉన్నది అనమాట మరి ఓకే అది సో దీని తర్వాత లీఫ్లో మాడిఫికేషన్స్ చూసుకున్నావు టెంట్రిల్స్ ఒకటి చూసుకున్నాం బల్బిల్స్ చూసుకున్నాం దాని తర్వాత ఫిల్లోట్స్ చూసుకున్నాం ఓకే మాడిఫికేషన్స్ చూసుకున్నాం దాని తర్వాత లీఫ్ బర్డ్స్ ఒకటి బ్రయోఫిల్లం మనం చూసుకోలేదు అది కూడా చెప్పేస్తాను ఓకే చిన్న చిన్న బర్డ్స్ కింద మాడిఫై ఉంటుంది లీఫ్ వెజిటేటివ్ ప్రాపిగేషన్ కోసం బ్రయోఫిలం ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దాట్ ఓకే అది అనమాట ఓకే క్లియర్ సో అదొకటి నేను చెప్పడం మర్చిపోను అది కూడా నేను మీకు మెన్షన్ చేస్తాను బ్రయోఫిల్లంలో లీఫ్ అనేది దీప్ దగ్గర నుంచి చిన్న చిన్న లా డెవలప్ అయ్యి వస్తుంది బ్రయోఫిలమ్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ వెజిటేటివ్ ప్రాపగేషన్ ఓకే క్లియర్ అర్థమైపోయిందా నెక్స్ట్ మనం వెళ్తూ ఓకే ఎవరికైతే నెక్స్ట్ చాప్టర్ చదవాలందో వాళ్ళు నెక్స్ట్ చాప్టర్ వచ్చినప్పుడు అండి ఇక్కడికి వచ్చి నెక్స్ట్ అని టైప్ చేస్తే నేను నెక్స్ట్ చాప్టర్ చెప్పేస్తాను ఉంటాయి అది అనమాట సో ద పార్ట్ ఫ్రమ్ వేర్ ద ఫ్లవర్ ఎరైజెస్ ఇస్ కాల్డ్ బ్రాక్ట్ అంటాం ఫ్లవర్లోని ఫ్లవర్ మొదలెట్టేసుకుందాం ఓకే ఫ్లవర్స్ ఆర్ బోర్న్ ఆన్ ద షార్ట్ ఆర్ ద లాంగ్ స్టాక్ విచ్ ఇస్ కాల్డ్ ఆస్ పెడిసెల్ ఏ స్టాక్లో ఏ స్టాక్ మీద అయితే యాక్చువల్గా ఫ్లవర్ బాగున్న వస్తుందో దాని పెడిసెల్ ఏదంటే పెడంకల్ అంటాం పెడిసెల్ లేదంటే పెడంకల్ అంటాం ఫర్దర్ వెళ్తూ అప్పర్ పార్ట్ ఆఫ్ ద పెడిసెల్ ఇస్ స్వాలిన్ ఓకే స్పెరికల్ షేప్డ్ ఆర్ కానికల్ విచ్ ఇస్ నోన్ ఎస్ థెలామస్ రిసెప్టికల్ దీని మీద ఫ్లోరల్ లీవ్స్ వస్తాయి ఇది ఏదైతే ఉన్నదో ఈ అప్పర్ పార్ట్ ఏదైతే ఉందో దీని మనం థెలామస్ అంటాం కిందని కింద ఏదైతే ఉన్నదో కింద ఉన్న పెడిసెల్ ఇది పెడిసెల్ నుంచి మీదకి ఇలా వెళ్తూ మనం ఏం చూసాం థెలామస్ని చూసాం థెలామస్ మీద మీకు మే బేసిక్గా సెప్పల్స్ పెటల్స్ ఆండ్రేషియం గనేషియం అనేవి వస్తాయి ఓకే అది ఇప్పుడు మనం ఫ్లవర్లో చూసుకుంటే రెండు టైప్స్ వస్తాయి ఫ్లవర్లో నాలుగు పార్ట్స్ ఉంటాయి మనకి ఓకే ఒకటి యాక్సెసరీ హోరల్స్ అంటాం ఇంకోటి రీప్రోడక్టివ్ హోరల్స్ అంటాం యాక్సెసరీ హోరల్స్ ఇంకా రీప్రొడక్టివ్ హోరల్స్ అంటాం యాక్సెసరీ హోరల్స్ ఏవైతే ఉన్నాయో యాక్సెసరీ హోరల్స్ ఏవైతే ఉన్నాయో యాక్సెసరీ లో మనం చూసుకుంటే మనకి క్యాలిక్స్ సెపల్స్ అంటాం కొరల్లా పెటల్స్ అంటాం రీప్రొడక్టివ్ హోరల్స్లో చూసుకుంటే యాండ్రీషన్ మేల్ రిప్రొడక్టివ్ ఇది గైనేషియం ఫీమేల్ రిప్రొడక్టివ్ ఇది కరెక్ట్ ఇప్పుడు మనకి టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ చూసుకుంటే టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ చూసుకుంటే ఏ ఫ్లవర్లో అయితే ఓన్లీ ఆండ్రీషియం ఉంటుందో లేదంటే ఓన్లీ గైనేషియం ఉంటుందో వాటిని మనం డైషియస్ ఫ్లవర్స్ అంటాం ఓకే అర్థమైందా టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ మనం చూసుకుంటున్నాము అంటే ఓకే ఇక్కడి వరకు మనకి క్లియర్ అయింది ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అంటే మూడు టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ వస్తాయి మనకి ఓకే డైషియస్ మొనీషియస్ పాలిగైనస్ డైస్ ఇంకా మొలిగిషియస్ ఇంకా పాలిగామస్ ఫ్లవర్స్ డైషియస్ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో ఓకే యాక్చువల్గా యూనిసెక్షువల్ ఫ్లవర్స్ అవి డైషియస్ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో యూనిసెక్చువల్ ఫ్లవర్స్ అంటే ఐదర్ మీకు ఆండ్రీషియమే ఉంటుంది ఆర్ మీకు గైనీషియమే ఉంటుంది కాకపోతే రెండు మీకు ఉండవు అలాంటి ఫ్లవర్స్ మనం ఏమంటాం డైషియస్ ఫ్లవర్స్ అంటాం ఓకే అదే మనం మొనీషియస్ ఫ్లవర్స్ గురించి మాట్లాడుకుంటే మొనీషియస్ ఫ్లవర్స్లో మనకి ఆండ్రీషియం ప్లస్ గైనీషియం రెండూ ఉంటాయి సో అందుకే వీటిని మనం బైసెక్షువల్ ఫ్లవర్స్ అంటాం ఏమంటాం బైసెక్షువల్ ఫ్లవర్స్ అంటాం ఓకే ఫర్దర్ వెళ్తూ పాలిగామస్ ఫ్లవర్స్ వస్తాయి పాలిగామస్ అంటే ఓకే బైసెక్చువల్ ప్లస్ యూనిసెక్షువల్ రెండూ ఉన్నాయి రెండు టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి వాటిని మనం పాలిగ్యామస్ అంటాం అర్థమైందా అర్థమైందా క్లియర్ ఓకే ఇక్కడి వరకు క్లియర్ అయిందా మూడు టైప్స్ ఆఫ్ ఫ్లవర్సు ఎస్ ఆర్ నో త్వరగా చెప్పండి ఎస్ ఎస్ క్లియర్ క్లియర్ ఓకే ఫైన్ సరే ఓకే క్లియర్ అయిపోయిందా ఇప్పుడు ఇప్పుడు దీనికి ఇప్పుడు దీనికి ఓకే ఫర్దర్ మనం వెళ్తు టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ మనకి యాక్చువల్గా టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మనకి ఎక్కువగా ఎగ్జాంపుల్స్ అవసరం లేదు ఎందుకంటే దీంట్లో మనకి ఎక్కువగా ఎగ్జాంపుల్స్ మనకి అడగరు దీంట్లో మనకి మెయిన్గా ఏంటంటే గుర్తుండాలి అంటే తెలిసి ఉండాలి టైప్ ఆఫ్ ఫ్లవర్ ఎలాంటి అలాంటి టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయని ఓకే దీంట్లో మీరు కావాలంటే ఎగ్జాంపుల్స్ మీరు చదువుకోవచ్చు కానీ పెద్దగా అవసరం లేదు ఓకే మనకి ఫ్లవర్స్లోని ఎక్కడ మనకి ఎగ్జాంపుల్ అవసరం వస్తుందంటే ఆగండి చెప్తాను ఓకే ఫ్లవర్స్లో మనకి ఎగ్జాంపుల్ ఎక్కడ అవసరం వస్తుందంటే టైప్స్ ఆఫ్ మళ్లీ ఫ్లవర్స్ మనం ఇంకో రెండు టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ చదువుకుంటాం యాక్టోనోమార్ఫిక్ ఇంకా యాక్టినోమార్ఫిక్ ఇంకా జైగోమార్ఫిక్ ఫ్లవర్స్ యాక్టినోమార్ఫిక్ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో ఓకే దాంట్లో మనకి మస్టర్డ్ చైనా రోజు దత్తూర చిల్లీ ఇవన్నీ మీకు వస్తాయి యాక్టినోమార్ఫిక్ ఫ్లవర్స్ అంటే ఫర్ సపోజ్ ఓకే యాక్టినోమార్ఫిక్ ఫ్లవర్స్ అంటే మీ ఫర్ సపోజ్ ఫ్లవర్ ఇలా ఉన్నదనుకోండి ఆ ఫ్లవర్ని మీరు ఇలాగ నాలుగు భాగాల్లో ఈజీగా ఎక్కడి నుంచి మీరు కట్ చేసినా ఈక్వల్గా ఉంటుంది అది అది యాక్టనోమార్ఫిక్ ఫ్లవర్ అంటే అంటే రేడియల్ సిమెట్రీ సిమెట్రీ అనేది రేడియల్గా ఉంది మీరు ఇలా చేసినా ఇలా చేసినా ఇలా చేసినా ఇలా చేసినా ఈక్వల్గా రెండు భాగాలు డివైడ్ అవుతుంది ప్లాంట్ సారీ ఫ్లవర్ దాన్ని మనం యాక్టినోమార్ఫిక్ ఫ్లవర్ అంటాం డై జైగోమార్ఫిక్ ఫ్లవర్ అంటే జైగోమార్ఫిక్ ఫ్లవర్ అంటే ఫర్ సపోజు దాన్ని మనం ఫర్ సపోజ్ ఇలా ఉన్నది ఫ్లవరు ఫ్లవర్ ఉన్నది ఇలా ఉన్నది సో ఫ్లవర్ని మనం ఒకే డై ఒకే దగ్గర నుంచి మనం చేస్తే మనకి రెండు ఈక్వల్ భాగాలు వస్తాయి ఇలా కూడా చేసినా మనకు చూసుకుంటే యాక్చువల్గా ఇటు పక్క ఒక పెటల్ ఇక ఒక పెటల్ ఇది హాఫ్ పెటల్ వస్తుంది దీన్ని మనం జైగోమార్ఫిక్ అంటాం జైగోమార్ఫిక్ అంటే మనకు ఒకే ప్లెయిన్లో మనం చేసుకుంటున్నాం అనమాట ఒకే ప్లేన్లో మనం రెండు భాగాల్లో డివైడ్ చేసుకుంటున్నాం అది జైగోమార్ఫిక్ ఓకే బైలాటరల్ సిమెట్రీ అది ఇది రేడియల్ సిమెట్రీ దాని తర్వాత మూడోది ఏ సిమెట్రియల్ ఫ్లవర్ కూడా ఉంటుంది దాంట్లో ఎలాంటిది సిమెట్రీ అనేది లేదు సో బైలాటరల్ సిమెట్రీ ఏంటంటే జైగోమార్ఫిక్ ఫ్లవర్కి పీసు బీన్స్ గుల్మోహరు క్యాషియా ఇవన్నీ మీకు జైగోమార్ఫిక్ ఫ్లవర్స్లో వస్తాయి ఓకే దాని తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ మనం చూసుకుంటే ఓకే ఇగో ఇగో మీ ఎగ్జాంపుల్స్ ఇది యాక్టినోమార్ఫిక్ ఇది జైగోమార్ఫిక్ ఇదే ఎసిమెట్రిక్ ఓకే ఎగ్జాంపుల్స్ ఎక్కడ ఉన్నాయి మీరు చదువుకోవచ్చు నోట్స్ ఎలాగో షేర్ చేస్తాను కాబట్టి పర్వాలేదు ఓకే ఫర్దర్ వెళ్తూ ఫర్దర్ మనం వెళ్తూ పార్ట్స్ ఆఫ్ ద ఫ్లవర్లో నేను ఆల్రెడీ చెప్పేశాను నేను మీకు ఇది ఓకే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మళ్ళీ మనకి సెపల్స్ ఏవైతే ఉన్నాయో సెపల్స్ని మనం ఏమంటాం సెపల్స్ని మనం క్యాలిక్స్ అంటాం సెపల్స్ని మనం ఏమంటాం క్యాలిక్స్ అంటాం ఓకే సో క్యాలిక్స్ ఏదైతే ఉన్నదో క్యాలిక్స్ ఏదైతే ఉన్నదో క్యాలిక్స్లో ఫర్ సపోజ్ మీ సెపల్స్ అన్ని ఫ్యూజ్ అయ్యి ఉన్నాయనుకోండి ఫ్యూజ్ అయ్యి ఉన్నాయి అనుకోండి వాటిని మనం ఏమంటాం పాలీస్ ఓకే చూడండి ఇక్కడ పాలీస్ ఎప్పల్స్ వెన్ ఆల్ ద సెపల్స్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఈచ్ అదర్ దెన్ ద ఫ్లవర్ ఇస్ కాల్డ్ పాలీసెపాలస్ ఫ్రీగా ఉన్నాయంటే పాలీసెపాలెస్ అంటాం అదే ఫ్యూజ్ అయ్యి ఉన్నాయంటే దాన్ని గ్యామోసెపాలస్ అంటాం ఎప్పుడైతే సెపల్స్ అన్ని లేదంటే క్యాలిక్స్ ఏదైతే స్ట్రక్చర్ ఉన్నదో క్యాలిక్స్ క్యాలిక్స్ ఏదైతే స్ట్రక్చర్ ఉన్నదో అది ఫ్యూజ్ అయ్యి ఉన్నది అంటే ఫ్యూజ్ అయ్యి ఉన్నది అంటే దాన్ని గ్యామోసెపాలెస్ అంటాం ఫ్రీగా ఉన్నది అంటే పాలిసెపాలెస్ అంటాం గుర్తుపెట్టుకోండి ఇక్కడ పాలీ అంటే చాలా కనిపిస్తున్నాయి మనకి సో కనిపిస్తున్నాయి ఎందుకు అంటే ఫ్యూజ్ అవ్వలేదు ఫ్యూజ్ అవ్వలేదు కాబట్టి పాలీసెపాలస్ అంటున్నావు పాలీసెపాలక్స్కి ఎగ్జాంపుల్ మస్టర్డు రాడిష్ ఓకే అదే మనం గ్యామోసెపాలెస్ ఎక్కడైతే సెపల్స్ ఫ్యూజ్ అయిపోతున్నాయో ఓకే దాన్ని మనం గ్యామోసెపాలస్ అంటాం దానికి ఎగ్జాంపుల్ కాటన్ దత్తురా బ్రింజల్ ఇవన్నీ మీకు ఎగ్జాంపుల్స్ వస్తాయి ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం మనం చెప్పుకోవాలి ఓకే మోనోకాడ్స్లో లో క్యాలిక్స్ అండ్ కొరల్లా ఫ్యూజ్ అయిపోతాయి క్యాలిక్సింగ్ కొరలా ఫ్యూజ్ అవుతాయి ఫ్యూజ్ అయ్యి ఒక స్ట్రక్చర్ని ఫామ్ చేస్తాయి ఆ స్ట్రక్చర్ ఏమిటంటారు మోనోకాడ్స్లో క్యాలిక్సింగ్ కొరలా ఏదైతే ఉందో రెండు ఫ్యూజ్ అయిపోతాయి ఫ్యూజ్ అయిపోవడం వల్ల ఆ ఒక స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది ఆ స్ట్రక్చర్ని ఏమంటారు ఓకే స్ట్రక్చర్ని ఏమంటారు ఏమంటాం దాన్ని త్వరగా త్వరగా చెప్తారా ఈస్ట్ వేషన్ ఎవరబ్బా అది ప్రతిదానికి ఆన్సర్ ఈస్ట్ ఇస్తున్నారు సరే దీన్ని ఏమంటాం మనం ఏమంటాం దీన్ని స్పెషల్ స్ట్రక్చర్ని మనం పెరియా అంటాం పెరియాంత్ అంటాం ఈస్ట్ వేషన్ అంటే అరేంజ్మెంట్ అబ్బా ఏ లోకల్లో ఉన్నారో మీరు తెలీదు ఓకే ఈస్ట్ వేషన్ అంటే అరేంజ్మెంట్ పెరియాంత్ అంటాం వెరీ గుడ్ శ్రీ బాలాజీ చెప్తున్నారు ఓకే గుడ్ ఓకే అది సో పెరియాంత్ అంటాం దీన్ని మనం టెపల్స్ అని కూడా అంటాం టెపల్స్ అని కూడా అంటాం అర్థమైందా అర్థమైందా అయినా అనొచ్చు టెపల్స్ అయినా అనొచ్చు ఇది ఎక్కువగా మోనోకాట్స్లో జరుగుతుంది ఓకే ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఓకే అదే అనమాట ఫైన్ ఫర్దర్ వెళ్తూ ఫర్దర్ మనం వెళ్తూ ఓకే క్యాలిక్స్ పక్క వెళ్ళిపోయాం ఓకే క్యాలెక్స్లో పాలీస్ ఎపాలెస్ కండిషన్ అంటే ఇలా ఉంటుంది అన్నాను గ్యామోస్ అంటే ఇలా ఉంటుంది అన్నాను ఓకే కొరలాకి వచ్చేద్దాం కొరల్లా అంటే ఏంటి కొరల్లా అంటే పెటల్స్ అనమాట మన పెటల్స్ ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ హోరల్ అనమాట నెక్స్ట్ హోరల్ పెటల్స్ పెటల్స్ ఏవైతే ఉన్నాయో పెటల్స్ ఆర్ బ్లైట్లీ కలర్డ్ అండ్ అట్రాక్ట్ ఇన్సెక్ట్స్ ఇప్పుడు మన పాలినేషన్ అనేది ఏదైతే జరుగుతున్నదో మన ఫ్లవర్స్లో ఏదైతే అట్రాక్టివ్ నేచర్ ఉన్నదో అది కొరల్లా వల్లే వస్తుంది ఇప్పుడు ఇందులో కూడా మనం డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ చూస్తాం పోలీపెటాలస్ ఇంకా గ్యామ పెటాలస్ కొరల్లా చూసుకుంటాం సేమ్ అదే విధంగా మనం చూసుకోవాలి ఓకే పాలీపెటాలస్ అంటే బోల్డ్ అని పెటల్స్ ఉన్నాయి బెస్ట్ ఎగ్జాంపుల్ రోజు అదే గ్యాము పెటాలస్ అంటే ఫ్యూజ్ అయ్యి ఉంటాయి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ దత్తూరా ఓకే బెస్ట్ ఎగ్జాంపుల్ దత్తూర సో దత్తూరా ఏదైతే ఉన్నదో గ్యాము పెటాలస్ గ్యాము సెపాలెస్ రెండిటికి బెస్ట్ ఎగ్జాంపుల్ దత్తూరా అనేది గ్యాము పెటాలస్ కూడా గ్యాము సెప్యాలెస్ కూడా ఓకే సో గ్యాము పెటాలెస్ ఇంకా గ్యామో సెపాలెస్ రెండింటికి ఎగ్జాంపుల్స్ చూసుకుంటే దత్తూర మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట ఫర్దర్ వెళ్తే మనకి ఈస్ట్ వేషన్ వస్తుంది ఇందాకల నుంచి గుండెలు బాధేసుకుంటున్నారు కదా ఈస్ట్ వేషన్ ఈస్ట్ వేషన్ అనేసి ఈస్ట్ వేషన్ వచ్చింది ఈస్ట్ వేషన్ అంటే ఈ సెపల్స్ ఇంకా పెటల్స్ ఎలా అరేంజ్ అయ్యి ఉన్నాయి కదా దాన్ని మనం ఈస్ట్ వేషన్ అంటాం మోస్ట్ ఆఫ్ ద టైం మనం పెటల్స్ గురించి ఎక్కువగా చదువుకుంటాం కానీ సెపల్స్ పెటల్స్ రెండు ఎలాగే అరేంజ్ అయ్యి ఉన్నాయో వాటి వాటి హొరల్స్లో అవి ఎలా అరేంజ్ అయ్యి ఉన్నాయో వేరే వేరేగా ఉన్నప్పుడు దాన్ని మనం ఏమంటాం దాన్ని మనం ఏమంటాం ఈస్ట్ వేషన్ అంటాం సో ద అరేంజ్మెంట్ అరేంజ్మెంట్ ఆఫ్ డిఫరెంట్ అరేంజ్మెంట్ ఆఫ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ అ హొరల్ మెయిన్లీ ద సెపల్స్ అండ్ పెటల్స్ ఓకే డిఫరెంట్ పెటల్స్ అండ్ డిఫరెంట్ సెపల్స్ ఈజ్ నోన్ యాజ్ ఈస్టివేషన్ ఇప్పుడు ఈస్టివేషన్లో మనకి మెయిన్గా ఫోర్ టైప్స్ వస్తాయి ఒకటి వ్యాల్వేట్ ఈస్టివేషన్ ఇంకోటి ట్విస్టెడ్ ఈస్టివేషన్ ఇంకోటి అసెండింగ్ ఇంబ్రికేటు ఇంకోటి డిసెండింగ్ ఇంబ్రికేట్ లేదంటే వెగిలరీ అంటాం ఓకే వ్యాల్వేట్ ట్విస్టెడ్ అసెండింగ్ ఇంబ్రికేటు డిసెండింగ్ ఆర్ ట్విస్టెడ్ సారీ వెగ్జిలరీ అంటాం చూడండి ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈస్టివేషన్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ నేను మీకు ఏం చెప్పదలుచుకున్నాను చూడండి ఈస్టివేషన్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి వ్యాల్విట్ ఈస్టివేషన్ ఫర్ సపోజ్ మీరు చూసుకుంటున్నారంటే వ్యాల్విట్ ఈస్టివేషన్లోని ఒకటెప్ ఒక దానికి ఒక్కొక్కటి టచ్ అవ్వవు అర్థమైందా ఇక్కడ ఏం జరుగుతున్నది ఎండ్ టు ఎండ్ కనెక్ట్ అయి ఉన్నాయి అంతే ఓకే ఇక్కడ ఏమవుతున్నాయి అన్నిటికన్నీ ఒకదాంతో ఒకటి ఇలా 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 కనెక్ట్ అయి ఉన్నాయి అంటే ఏది బయటికి రావట్లేదు ఏది లోపలికి వెళ్ళట్లేదు ఏది బయటికి రావట్లేదు ఏది లోపలికి వెళ్ళట్లేదు అలాంటి దాన్ని మనం వ్యాల్వేట్ ఈస్టివేషన్ అంటాం మళ్ళీ చెప్తున్నాను వినండి వ్యాల్వేట్ ఈస్టివేషన్ అంటే ఏమిటి అంటే ఏవైతే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెటల్స్ ఉన్నాయో ఇక్కడ ఓకే ఈ పెటల్స్ని మనం చూసుకుంటే ఒకదానికి ఒకటి ఎన్ టు ఎండ్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి మనకి ఎన్ టు ఎండ్ కనెక్షన్ జరిగింది అనుకోండి ఎన్ టు ఎండ్ ఇలా ఉన్నది అనుకోండి చూడండి ఇక్కడ ఇలా ఉన్నది దాని తర్వాత ఇలా ఉన్నది దాని తర్వాత ఇలా ఉన్నది అంత ఇలా ఉన్నది ఇలా ఎన్ టు ఎండ్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి అనుకోండి ఎన్ టు ఎండ్ కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడు దాన్ని మనం వ్యాల్వేట్ ఈస్ట్యువేషన్ అంటాం ఓకే అది అనమాట ఫర్దర్ వెళ్తూ ఇక్కడ ఏదైతే ఉన్నదో ఇది మనకి ట్విస్టెడ్ ఈస్ట్యువేషన్ ఇది ట్విస్టెడ్ ఈస్ట్యువేషన్లో ఏం జరుగుతున్నది అంటే ఒకటి బయట ఉంటుంది ఇంకోటి లోపల ఉంటుంది అంటే ఒకటి అవుట్ ఉంటుంది ఇంకోటి సైడ్ ఇన్ ఉంటుంది మళ్ళీ ఇక్కడ అవుట్ ఇంకొక సైడ్ ఇన్ అంటే ఒక సైడ్ బయట ఉండి ఒక సైడ్ లోపల ఉన్నది అంటే దాన్ని మనం ఏమంటాం ట్విస్టెడ్ ఈ సిచ్యువేషన్ అంటాం సో అన్నిటికీ ఇలాగేనా అంటే అన్నిటికీ ఇలాగే అన్ని పెటల్స్ ఇలాగే ఉంటాయి ఒక సైడ్ బయట ఉంటుంది ఇంకో సైడ్ లోపల ఉంటుంది ఏదే సైడ్ బయట ఇంకో సైడ్ లోపల ఇలా ట్విస్టెడ్గా అరేంజ్ అయ్యి ఉన్న దాన్ని మనం ట్విస్టెడ్ ఈ అంటాం ముందు మూడోది ఇంబ్రికేట్ అది కూడా అసెండింగ్ ఇంబ్రికేట్ అంటాం అసెండింగ్ ఇంబ్రికేట్లోని ఒకటి పూర్తిగా అవుట్ ఉంటుంది ఇంకోటి పూర్తిగా లోపల ఉంటుంది అసెండింగ్ ఇంబ్రికేట్లోని ఒకటి పూర్తిగా బయట ఉంటుంది ఇంకోటి పూర్తిగా లోపల ఉంటుంది టోటల్గా ఫైవ్ మాట్లాడుకుంటున్నాం ఫైవ్ పెటల్స్ ఉంటాయి ఒకటి పూర్తిగా బయట ఇంకోటి పూర్తిగా లోపల ఇంకోటి ఒక సైడ్ లోపల ఇంకో సైడ్ బయట మిగతా మూడిటివి లోపల సారీ అవుట్ ఎన్ అవుట్ ఎన్ అర్థమైందా అర్థమవుతున్నదా ఇక్కడ ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ అర్థం ఏమైనా డౌట్ ఉన్నదా ఎస్ క్లియర్ క్లియర్ ఓకే క్లియర్ ఎస్ ఎస్ ఓకే సరే ఫర్దర్ ఇక్కడ వెళ్తూ మనం వెగ్జిలరీకి వచ్చేసాం అనుకోండి వెగ్జిలరీలో ఏమవుతున్నది ఒక పెద్ద పెటల్ ఉంటుంది దాన్ని స్టాండర్డ్ పెటల్ అంటాం ఒక పెద్ద పెటల్ ఉంటుంది ఓకే దాన్ని స్టాండర్డ్ పెటల్ అంటాం సైడ్లో కొన్ని వింగ్ పెటల్స్ ఉంటాయి ఒకటి కీల్ పెటల్ ఉంటుంది సో ఒక పెద్ద స్టాండర్డ్ రెండు వింగ్ పెటల్స్ రెండు కీ పెటల్స్ కీల్ పెటల్స్ ఇంటూ ఫ్యూజ్ అయ్యి ఉంటాయి ఇక్కడ ఓకే సో దీన్ని మనం డిసెండింగ్ ఎంబ్రికేట్ లేదంటే వెగ్జిలరీ ఇస్ట్యువేషన్ అంటాం ఒకదాని నుంచి కొంచెం డెప్త్లో నేర్చుకుంటే వ్యాల్విట్ ఈస్టివేషన్ ఏదైతే ఉందో ఇందులోని బెస్ట్ ఎగ్జాంపుల్ క్యాలట్రాపిస్ కస్టర్డ్ యాపిల్ క్యాల కస్టర్డ్ యాపిల్ ఓకే నెక్స్ట్ ట్విస్టర్డ్ ఈస్టివేషన్కి ఎగ్జాంపుల్ కాటన్ లేడీ ఫింగర్ చైనా రోజు కాటన్ లేడీ ఫింగర్ చైనా రోజు కాటన్ లేడీ ఫింగర్ చైనా రోజు ఓకే దాని తర్వాత ఇంబ్రికేట్లోకి వచ్చేస్తే ఇంబ్రికేట్లో నేను చెప్పినట్టు అసెండింగ్ ఇంకా డిసెండింగ్ రెండు ఉన్నాయి అనమాట అసెండింగ్ ఇంబ్రికేటు నేను నార్మల్గా ఇంబ్రికేట్ అని చదువుకుంటాం ఓకే దానికి ఎగ్జాంపుల్ క్యాసియా గుల్మోహర్ ఇవన్నీ వస్తాయి క్యాషియా ఇంకా గుల్మోహర్ అన్నిటికైనా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ దీంట్లో క్యాషియా ఇంకా గుల్మోహర్ క్యాషియా ఇంకా గుల్మోహర్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ డిసెండింగ్ ఇంబ్రింగ్ ఇంగ్రికేటు లేదంటే వెగ్జిలరీకి యాక్చువల్గా బెస్ట్ ఎగ్జాంపుల్ ఫ్యాబేసీ సో ఫ్యాబేసీ ఏదైతే ఉందో ఫ్యామిలీ ఫ్యాబేసీ ఫ్యామిలీలోని డిసెండింగ్ ఇంబ్రికేట్ ఉంటుంది సో చాలా ఇంపార్టెంట్ దీని నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి వెజిక్ వెగ్జిలరీ నుంచి దీంట్లో నేను ఏం చెప్పాను ఫస్ట్ ఒక స్టాండర్డ్ పెటల్ ఉంటుంది ఈ మీద నున్న పెటల్ని మనం స్టాండర్డ్ పెటల్ అంటాం మధ్యలో రెండు లాటల్ పెటల్స్ ఉంటాయి వాటిని మనం వింగ్ పెటల్స్ అంటాం ఈ సైడ్లో ఏవైతే రెండు ఉన్నాయో వీటిని మనం వింగ్ పెటల్స్ అంటాం అన్నిటికన్నా కింద ఏదైతే ఉన్నదో దాన్ని మనం కీల్ పెటల్స్ అంటాం ఇది మన కీల్ పెటల్ అనమాట ఓకే అది అన్నిటికన్నా లోపల ఉన్న దాన్ని మనం కీల్ పెటెల్ అంటాం ఓకే అది సో లోపల నుంచి బయటకు వస్తే కీల్ పెటల్ అన్నిటికన్నా చిన్నగా ఉంటుంది ఇంకా స్టాండర్డ్ పెట్టెల్ అన్నిటికన్నా పెద్దగా ఉంటుంది కీల్ పెటల్ అన్నిటికన్నా చిన్నగా ఉంటుంది స్టాండర్డ్ పెటల్ అన్నిటికన్నా పెద్దగా ఉంటుంది అది సో దిస్ కైండ్ ఆఫ్ అరేంజ్మెంట్ ఈస్ నోన్ యాజ్ డిసెండింగ్లీ ఇంబ్రికేట్ ఆర్ వెలరీ ఈస్టివేషన్ ఈస్టివేషన్ అంటే ఏంటి ఏవైతే పెటల్స్ ఇంకా సెపల్స్ ఉన్నాయో మెయిన్గా మనం పెటల్స్ గురించి ఎక్కువగా దాన్ని డిస్కస్ చేసుకుంటాం వాటిది అరేంజ్మెంట్ ఎలాగై ఉన్నది దాన్ని మనం ఈస్టివేషన్ అంటాము ఓకే క్లియర్ అర్థమైందా ఫర్దర్ వెళ్తూ ఫర్దర్ వెళ్తూ మనం యాండ్రీషియంకి వచ్చేద్దాం ఆండ్రీషియంలో ఏంటన్నది యాండ్రీషియం ఇస్ ద మెయిన్ రీప్రడక్టివ్ పార్ట్ యాండ్రీషియంలో రెండు పార్ట్స్ ఉంటాయి ఇంకా స్టేమన్స్ ఉంటాయి ఓకే అది అనమాట సో ఆంథర్ ఈ స్టే సారీ స్టేమన్ ఇస్ డిస్టింగేషన్ టూ ఆంథర్ అండ్ ఫిలమెంట్ అనమాట ఓకే సో ఒక స్టేమన్ ఏదైతే ఉందో అది రెండు పార్ట్స్లో డివైడ్ అయి ఉంటుంది ఇంకా ఫిలమెంటు యాంతర్లోనే మనవి మైక్రోస్పోరోజెన్సస్ అనేది జరుగుతుంది పాలిన్ సాక్స్ ఉంటాయి యాంతర్లు ఓకే అది అనమాట సో ఇప్పుడు వెన్ ద ఫ్లవర్ ఆఫ్ పర్ సిమిలర్ హారల్ దెన్ ఇట్స్ కోల్డ్ కోయిజన్ ఇది అక్కర్లేదు మనకి ఓకే ఇప్పుడు మనం ఎడల్ఫీ గురించి మాట్లాడుకుంటే మోనడల్ఫస్ కండిషన్ ఇది మనకి చాలా ఇంపార్టెంట్ దీని నుంచి రెగ్యులర్గా క్వశ్చన్స్ వచ్చాయి మీకు మోనో అడెల్ఫస్ మోనడల్ఫస్ డై అడల్ఫస్ ఇంకా పాలి అడల్ఫస్ ఏవైతే ఉన్నాయో మూడు చాలా ఇంపార్టెంట్ మోనో అడెల్ఫస్లో ఏం జరుగుతున్నది ఒకటే ఈ ఏవైతే ఫిలమెంట్స్ ఉన్నాయో ఈ ఫిలమెంట్స్ ఏవైతే ఉన్నాయో మనం మనం ఇప్పుడు చేసుకున్నాం చదువుకున్నాం మనం ఇప్పుడు చదువుకున్నాం చూడండి ఓకే ఒక యాండ్రిషన్ మనం చూసుకుంటే యాండ్రిషంలో మనం చూసుకుంటే ఓకే ఇలా ఆండ్రిషమ్ ఉందనుకోండి దానికి ఎండ్లోని ఏదైతే ఉందో దాన్ని మనం ఇది దీన్ని మనం ఫిలమెంట్ అన్నో ఇది యాంతర్ అన్నో సో మనం ఏదైతే అడల్ఫస్ కండిషన్ చూసుకుంటాం ఈ ఫిలమెంట్తో తో విత్ రెస్పెక్ట్ టు దిస్ ఫిలమెంట్ చూసుకుంటాం ఈ ఫిలమెంట్ ఫ్యూజ్ అయి ఉన్నాయా అంటే దాన్ని ఎడల్ఫీ అంటాం మనం ఫిలమెంట్స్ని ఫ్యూజ్ అయ్యే ప్రాసెస్ నేమంటాం ఎడెల్ఫీ అంటాం సో ఎడల్ఫీ అనేది సంబంధించింది అనమాట ఇక్కడ యాన్థర్ అనేది ఫ్యూజ్ అవ్వట్లేదు చాలా ఇంపార్టెంట్ ఫిలమెంట్ అనేది ఫ్యూజ్ అవుతున్నది ఆంథర్ ఫ్యూజ్ అవ్వట్లేదు మనకి ఇక్కడే అదే కన్ఫ్యూజన్ ఉంటుంది మొత్తం స్టేమిన్ అంతా ఫ్యూజ్ అయిపోతుంది అదంటే లేదు స్టేమిన్లో ఉన్న ఫిలమెంట్లన్నీ ఫ్యూజ్ అవుతున్నాయి ఓకే సో ఫిలమెంట్స్ అన్ని ఫ్యూజ్ అవుతున్నాయి అంటే దాన్ని మనం ఎడల్ఫీ అంటాం ఇందులో మనకి మూడు ఎడల్ఫస్ అంటే అన్ని ఫిలమెంట్లు వచ్చి ఒకే సింగిల్ బ బంచ్ ఫామ్ చేసేవి అనుకోండి దాన్ని మనం మోనో అంటాం అదే రెండు బంచెస్ ఫామ్ చేసేయంటే డైఎడల్ఫస్ మల్టిపల్ బంచెస్ ఫామ్ చేసేయంటే పాలిఎడల్ఫస్ అది అనమాట ఓకే ఇక్కడ చూసుకుంటే చూసుకుంటే ఇక్కడ చూడండి ఓకే ఫస్ట్ మోనోడల్ఫస్ కండిషన్ ఏదైతే ఉందో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కాటన్ మీకు కాటన్ హాలీహాకు ఇంకా లేడీ ఫింగరు ఇది ఏదైతే ఉందో మీది ఫస్ట్ మోనోడెల్ఫస్ కండిషన్కి ఎగ్జాంపుల్ కాటన్ దాని తర్వాత కాటన్ ఇంకా లేడీ ఫింగర్ తర్వాత డయర్డెల్ఫస్ కండిషన్కి మీకు ఎక్కువగా ఫ్యాబేసీ ఫ్యామిలీలో చూస్తారు మీరు ఫ్యాబేసీ ఫ్యామిలీలో ఎక్కువగా మనం డయర్డల్ఫస్ కండిషన్ చూస్తాం ఒక పక్క ఒక సెట్ ఉంటుంది ఇంకో పక్క ఇంకొక సెట్ ఉంటుంది చూడండి ఒక పక్క ఒక స్టేమ్ ఒకటే ఒకే ఒక ఫిలమెంట్ ఇంకా యాంతర్ వస్తుంది ఇంకో పక్క ఒక బంచ్ వస్తుంది దీన్ని మనం డయర్డల్ఫస్ కండిషన్ అంటాం ఫర్దర్ వెళ్తూ మనం పోలీయడల్ఫర్ కండిషన్స్ మార్కు మాట్లాడుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సెట్స్ వస్తాయి క్యాస్టర్ ఇంకా సిట్రస్ ఫ్రూట్ ఏదైతే ఉందో దానికి అవి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఓకే అర్థమైందా అది అనమాట ఇష్టమైనట్ అది ఓకే ఫైన్ నెక్స్ట్ మనం వెళ్తాం యాపిపెటాలస్ కండిషన్కి రావాలి ఎపిపెటా పెటాలస్ అంటే ఎప్పుడైతే ఆండ్రీషియం ఇంకా సెపల్స్ మధ్యన ఫ్యూజన్ జరిగి సారీ పెటల్స్ మధ్యన ఫ్యూజన్ ఫ్యూజన్ జరిగిందో దాన్ని మనం ఎపిపెటాలస్ పెటాలస్ కండిషన్ అంటాం ఓకే సో ఎపిపెటాలస్ విన్ ద స్టీమన్స్ ఆర్ అటాచ్ టు ద పెటల్స్ చాలా ఇంపార్టెంట్ బ్రింజల్ దత్తురా టొబాకో సన్ఫ్లవర్ పొటాటో ఇవన్నీ ఇవన్నీ ప్లాంట్స్లోనే ఏం జరుగుతున్నది పెటల్స్ తోటి ఫ్యూజ్ అవుతున్నాయి పెటల్స్ తోటి స్టేమెన్స్ ఫ్యూజ్ అవుతున్నాయి సో ఎప్పుడైతే పెటల్స్ తో స్టేమెన్స్ ఫ్యూజ్ అవుతాయో దాన్ని మనం ఎపి పెటాలస్ అంటాం అదే అదే ఎపీ ఫిల్లస్ అనే ఒకటి వస్తుంది వెంద స్టేమన్స్ ఆర్ అటాచ్ టు టెపల్స్ ఇగో ఇది మోనోకాడ్స్లో జరుగుతుంది అన్నాను ఇది మోనోకాడ్స్లో జరుగుతుంది టెపల్స్ అనేవి మనకి మోనోకాడ్స్లో ఉంటాయి తోటి అంటే స్టేమెన్స్ పెరియాతో ఫ్యూజ్ అవుతున్నాయి అంటే స్టేమెన్స్ అనేవి పెరియాతో ఫ్యూజ్ అవుతున్నాయి అంటే దాన్ని మనం ఎపిఫిల్లస్ కండిషన్ లేదంటే ఎపి టెపాలస్ అని కూడా అనొచ్చు ఎపిఫిల్లస్ లేదంటే ఎపి టపాలస్ అనొచ్చు గైనాండ్రస్ కండిషన్లో ఏం జరుగుతున్నది గైనాండ్రస్ కండిషన్లో స్టేమెన్స్ అనేవి గైనీషియంతో ఫ్యూజ్ అవుతున్నాయి క్యాలట్రాపిస్ క్యాలట్రాపిస్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ క్యాలట్రాపిస్ క్యాలట్రాపిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ హై గైనాండ్రస్ కండిషన్ గైనాండ్రస్ కండిషన్ అంటే గైనీషియం ఇంకా ఆండ్రీషియం అంటే ఆండ్రీషియంలో మెయిన్గా స్టేమెన్స్ డైరెక్ట్గా గైనీషియంతో వెళ్ళి ఫ్యూజ్ అవుతున్నాయి ఓకే క్లియర్ క్లియర్ దెర్ ఈస్ ఇక్కడ మనకి బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ మనకి సొల్నేసిలో ఎపిపెటాలిస్ కండిషన్ ఉంటుంది వెరీ గుడ్ కరెక్ట్ ఓకే ఇక్కడ మనకి బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉంది ఇన్ఫర్మేషన్ అంతే స్టోరేజ్ చేయడం కష్టం కాబట్టి ఈ చాప్టర్ నేను మీకు లాస్ట్లో చెప్తున్నాను ఈ చాప్టర్ మీరు రోజు కూర్చొని దీంట్లో ఉన్న ఎగ్జాంపుల్స్ కూర్చొని చదవాలి చాలా ఇంపార్టెంట్ ఓకే రోజు కూర్చొని దేంట్లో ఉన్న ఎగ్జాంపుల్స్ మీరు చదవాలి ఇలా మీరు ఇప్పుడు క్లాస్ చూసినా కూడా మీకు ఇది అర్థం అవదు గుర్తుండదు స్ట్లో మనం ఓన్లీ డిస్కస్ చేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడుకోవచ్చు కాకపోతే ఇవి గుర్తు చేసుకునే ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది కష్టం అది చెయ్యాలి అంటే రోజు మీరు ఇదైన ఎగ్జాంపుల్స్ చూసుకోవాలి రోజు ఒకసారి మార్ఫాలజీ తీయాలి దాంట్లో ఎగ్జాంపుల్స్ అన్నీ చూసుకొని క్లోజ్ చేయాలి ఓకే అర్థమైందా క్లియర్ రైట్ సరే ఫర్దర్ వెళ్తూ మనం గైనీషియం గురించి మాట్లాడుకుంటాం గైనీషియం ఇస్ ద ఫీమేల్ రిపొడక్టివ్ పార్ట్ ఫీమేల్ ప్రొడక్టివ్ పార్ట్ ఏదైతే ఉందో దీంట్లో మనకి మూడు పార్ట్స్ చూస్తాం ఏదైతే కార్పెల్ ఉన్నదో స్టిగ్మా స్టైలు ఓవరీ స్టిగ్మా స్టైల్ ఓవరీ ఏదైతే అన్నిటికైనా ఏదైనా రిసెప్టివ్ సర్ఫేస్ ఉన్నదో ఎక్కడైతే పాలు క్రియన్ వచ్చి పడుతుందో దాన్ని మనం స్టిగ్మా అంటాం చదువుకున్నాం ఆల్రెడీ ఓకే దాని తర్వాత స్టైల్ అనేది ఏదైతే స్టాక్ ఉన్నదో ఏదైతే కనెక్ట్ చేస్తుందో స్టిగ్మాని ఓవరీని ఓవరీలో అయితే ఓవరీలో ఏ ఉంటున్నాయి ఓవ్యూల్స్ ఉన్నాయి ఓకే అది సో ఫర్దర్ వెళ్తూ ఏది ఇక్కడ ఇది పెడిసల్ అనమాట ఇది ఓకే క్లియర్ సరేనా రైట్ ముందుకెళ్తూ గనీషంలోని ఫర్ సపోజ్ అన్ని కార్పెల్స్ అన్ని కార్పెల్స్ సపరేట్గా ఉన్నాయంటే దాన్ని ఎపో ఎపో కార్పస్ ఓవర్ ఎపో కార్పస్ అంటాం అదే అన్ని ఫ్యూజ్ అవుతున్నాయంటే సింక్ కార్పస్ అంటాం అవునా కాదా ఓకే అది మనం చదువుకుంటాం ఇంకోటి నెంబర్ ఆఫ్ కార్పెల్స్ ఎన్ని కార్పెల్స్ ఉన్నాయి ఒకే కార్పెల్ ఉన్నదంటే మోనో కార్పెలరీ బోల్డ్ ఉన్నాయంటే పాలీ కార్పెలరీ ఓకే ఫస్ట్ మోనోకార్పిలరీ అంటే ఒకే కార్పల్ ఉంటే దాన్ని మోనో అంటాం ఓకే మల్టిపల్ కార్పల్స్ ఉన్నాయి బోల్డ్ అనే కార్పల్ ఉన్నాయంటే పాలికార్పిలరీ అంటాం పాలికార్పిలరీ అందులోనే నేను ఇప్పుడు చెప్పాను మీకు ఓకే మల్టీ కార్పిలరీలోనే మనకి రెండు కండిషన్స్ వస్తాయి ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ మన గైనీషియం ఏదైతే ఉందో దాంట్లోని ఓకే రెండు వస్తాయి ఒకటి మోనో కార్పిలరీ అంటే సింగిల్ కార్పల్ ఒకటే కార్పల్ ఉన్నది దాని మనం మోనోకార్పిలరీ అంటాం అదే ఇంకోటి పోలీకార్పులరీ పాలికార్పిలరీ అంటాం పాలికార్పిలరీ ఏదైతే ఉందో పోలీకార్పిలరీ ఏదైతే ఉందో దీంట్లో మళ్ళీ మనం టూ టైప్స్ చూసుకుంటాం ఎపోకార్పస్ ఇంకా ఎపో ఎపోకార్పస్ ఏదైతే ఉందో అన్ఫ్యూజ్డ్ ఫ్యూజ్ అవ్వలేదు కార్పల్స్ అన్ని ఫ్యూజ్ అవ్వలేదు ఒక్కొక్క బోల్డ్ అని కార్పల్స్ ఉన్నా కూడా ఆ కార్పల్స్ అన్ని ఫ్రీగా ఉన్నాయన్నమాట ఓకే అదే సెన్ కార్పస్ అనుకోండి కార్పల్స్ అన్ని ఫ్యూజ్ అయ్యాయి అందుకే దాన్ని మనం సింకార్పస్ అంటాం అందుకే మనం దాన్ని సింకార్పస్ అంటాం ఓకే ఎపోకార్పస్ అండ్ కార్పస్ ఎపోకార్పస్ సిం కార్పస్ సో కార్పల్స్ ఫ్యూజ్ అయ్యి ఉన్నాయంటే సింకార్పస్ కార్పస్ ఫ్రీగా ఉన్నాయంటే ఎపోకార్పస్ ఓకే క్లియర్ రైట్ ఇప్పుడు ఎపోకార్పస్కి బెస్ట్ ఎగ్జాంపుల్ రోజు స్ట్రాబెరీ లోటస్ రోజు స్ట్రాబెరీ లోటస్ ఏదైతే ఉన్నాయో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎపోకార్పస్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి క్యూకుంబర్ టొమాటో వస్తుంది క్యూకుంబర్ ఇంకా టొమాటో ఏవైతే ఉన్నాయో దే ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ కార్పస్ క్లియర్ అర్థమైంది ఫర్దర్ మనకి ఇప్పుడు గైనస్ ఏదైతే ఉందో గైనస్ కండిషన్స్ చదువుకుంటాం ఓకే హైపోగైనస్ ఎపిగైనస్ పెరిగ హైపోగైనస్ పెరిగైనస్ ఇంకా ఎపిగైనస్ ఇక్కడ ఏదైతే మనం హైపో పెరి ఇంకా ఎపి అంటున్నామో ఇది విత్ రెస్పెక్ట్ టు ద అదర్ ఫ్లోరల్ పార్ట్స్ ఇక్కడ చూడండి ఓకే ఇప్పుడు ఏదైతే ఫ్లవర్ ఉన్నారో ఫ్లవర్లో గైనీషియం పొజిషన్ని బట్టి గైనీషియం ది పొజిషన్ ఏదైతే ఉందో పొజిషన్ ఏదైతే ఉందో గణేషంలో ఉన్న పొజిషన్ని బట్టి మనం చూసుకుంటే మనకి మూడు టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ వస్తాయి ఓకే ఒకటి మనకి హైపోగైనస్ వస్తుంది ఇంకోటి పెరిగైనస్ వస్తుంది ఇంకోటి ఎపిగైనస్ వస్తుంది హైపోగైనస్ పెరిగైనస్ ఎపిగైనస్ సరేనా సో హైపోగైనస్ ఏదైతే ఉందో ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ విషయం ఇది ఇది చూడండి ఇక్కడ హైపో అన్న పెరి అన్న ఇంకా ఎపి అన్న మన దేన్ని రిఫర్ చేసుకుంటున్నాం అంటే గైనస్ ఆల్రెడీ సైడ్లో వస్తున్నది అది గైనీషియం అది మనం గైనీషియంని రిఫర్ చేయట్లేదు హైపో అంటే ఏవైతే మూడు ఫ్లోరల్ పార్ట్స్ ఉన్నాయో క్యాలిక్స్ కొరల్లా ఇంకా ఆండ్రీషియం ఫర్ సపోజ్ గై క్యాలిక్స్ కొరల్లా ఇంకా ఆండ్రీషియము అవి ఎక్కడ దాన్ని బట్టి చూసుకుంటే హైపోలోని క్యాలిక్స్ కొరల్లా ఇంకా క్యాండ్రీషియం ఏవైతే ఉన్నాయో గైనీషియం కన్నా కింద అరేంజ్ అయి ఉంటాయి క్యాలిక్స్ కొరల్లా ఇంకా ఆండ్రీషియం గైనీషియం కన్నా కింద అరేంజ్ అయి ఉంటాయి అందుకే దాన్ని మనం హైపో గైనస్ ఫ్లవర్ అంటాం సో ఇక్కడ ఉన్న ఓవరీ ఏదైతే ఉందో దీన్ని సుపీరియర్ ఓవరీ అంటాం సుపీరియర్ ఓవరీ అంటాం అర్థమైందా ఎందుకంటే ఫ్లోరల్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఫ్లోరల్ పార్ట్స్ అదర్ దాన్ గైనీషియం ఆర్ అరేంజ్డ్ డౌన్ అంటే లోవర్ దాన్ ద గైనీషియం అంటే క్యాలిక్స్ కొరల్లా ఇంకా ఆండ్రీషియం గైనషియం కన్నా కింద అరేంజ్ అయ్యి ఉన్నాయి దాన్ని మనం ఏమంటాం హైపోగైనస్ ఫ్లవర్ అంటాం ఇక్కడ ఓవరీని ఏంటంటాం సుపీరియర్ ఓవరీ అంటాం ఓకే అది సో ఎక్కడైతే హైపోగైనస్ వస్తున్నదో అక్కడ సుపీరియర్ అనమాట హైపోగైనస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ద అరేంజ్మెంట్ ఆఫ్ అదర్ ఫ్లోరల్ పార్ట్స్ నాట్ ద గైనీషియం సో హైపోగైనస్ ఓవరీ హైపోగైనస్ ఫ్లోర్నీ సుపీరియర్ ఓవరీ అంటాం ఓకే అదే మనం పెరిగైనస్కి వచ్చామనుకోండి పెరిగైనస్ని హాఫ్ ఇన్ఫీరియర్ అంటాం కొన్ని మీదన కొన్ని కిందన అనమాట కొన్ని ఫ్లోరల్ పార్ట్స్ మీదన ఉంటే కొన్ని ఫ్లోరల్ పార్ట్స్ కింద ఉన్నాయి ఓకే సో పెరిగైనస్ని మనం హాఫ్ ఇన్ఫీరియర్ ఓవరీ అంటాం దాని తర్వాత ఎపిగైనస్లోని ఎపిగైనస్లో అన్ని ఫ్లోరల్ పార్ట్స్ గనీషం కన్నా ఉన్నాయి అన్ని ఫ్లోరల్ పార్ట్స్ గనీషం కన్నా ఉన్నాయి గనీష్యం మే గైనీషం కింద ఉంటుంది అన్నిటికన్నా గనీష్యం అన్నిటికన్నా కిందన ఉన్నదంటే మిగతా ఫ్లోరల్ పార్ట్స్ అన్ని గణేషం కన్నా ఉన్నాయి దాన్ని మనం ఎపిగైనస్ అంటాం సో ఇక్కడ ఇన్ఫీరియర్ ఓవరీ అంటాం ఇక్కడ ఇన్ఫీరియర్ ఓవరీ ఓకే ఓకే అర్థమైందా సో హాఫ్ ఇన్ఫీరియరు ఇన్ఫీరియరు సుపీరియర్ సుపీరియర్ హైపోగైనస్ అంటే మనకు సుపీరియర్ ఓవరీ ఉంటుంది హైపోగైనస్లోని అన్ని ఫ్లోరల్ పార్ట్స్ పార్ట్సు కిందన ఉన్నాయి దాని తర్వాత పెరిగైనస్లోని అన్ని ఫ్లోరల్ పార్ట్స్ కొన్ని ఫ్లోరల్ పార్ట్స్ మీదన ఉన్నాయి కొన్ని కిందన ఉన్నాయి గైనషియంకి సో గై దాన్ని మనం హాఫ్ ఇన్ఫీరియర్ లేదంటే పెరిగైనస్ అంటున్నాం లాస్ట్ ఇన్ఫీరియర్ ఓవరీ అంటే అన్ని ఫ్లోరల్ పార్ట్స్ మీద నుండి అన్నిటికన్నా కిందన గైనీషియం ఉన్నది అంటే దాన్ని మనం ఎపిగైనస్ అంటాం ఓకే సో దీనికి ఎగ్జాంపుల్స్ మనం చూసుకుంటున్నాం అనుకోండి దీనికి ఎగ్జాంపుల్స్ మనం చూసుకుంటే ఫస్ట్ హైపోగైనస్ కండిషన్ ఏదైతే ఉందో దానికి మస్టర్డు చైనా రోజు బ్రెంజాలు దీనికి ఎగ్జాంపుల్స్ వస్తాయి ఓకే మస్టర్డ్ చైనా రోజు ఇంకా బ్రింజాలు ఏవైతే ఉన్నాయో దానికి ఎగ్జాంపుల్ కొంత వస్తాయి ఫర్దర్ వెళ్తూ ఫర్దర్ వెళ్తూ పెరిగైనస్ కండిషన్కి ఎగ్జాంపుల్ రోజు ప్లమ్ పీచు రోజు ప్లమ్ ఇంకా పీచ్ వస్తాయి ఇంకా ఎపిగైనస్ కండిషన్కి గోవా యాపిల్ క్యూకుంబర్ ఓకే గోవా యాపిల్ ఇంకా కుకుంబర్ గోవా యాపిల్ అండ్ కుకుంబర్ ఇవి మీ ఎగ్జాంపుల్స్ ఈ ఎగ్జాంపుల్స్ మీ తర్వాత చూసుకొని మీరు రివిజన్ చేసుకోండి ఇక్కడే నేను మీకు అలాగే అండర్లైన్ చేసేస్తున్నాను అది ఓకే లాస్ట్లో మనం ఈస్ట్ వేషన్కి వచ్చేద్దాం గణేషంలో మనం లాస్ట్ ఇంకా ఈస్ట్ వేషన్కి వచ్చేద్దాం ఇంకా ఓకే ఇప్పుడు ఈస్ట్ వేషన్లో మనం మాట్లాడుకుంటే ఈస్ట్ వేషన్ గురించి మనం మాట్లాడుకుంటే ఈస్ట్ వేషన్లో మనకి ఐదు టైప్స్ వస్తాయి సారీ ఈస్ట్ వేషన్ సారీ ప్లసెంటేషన్ సారీ స్టూడెంట్స్ సారీ సారీ ప్లసెంటేషన్ మార్జినల్ ప్రజెంటేషన్ యాక్సల్ ప్రజెంటేషన్ పెరాటల్ ప్రజెంటేషన్ ఫ్రీ సెంట్రల్ ఇంకా బేసల్ సో ప్లజెంటేషన్ అంటే ఏమిటి ప్లెజెంటేషన్ అంటే బేసిక్గా ప్లజెంటేషన్లో ఏం జరుగుతున్నది ప్లెజెంటేషన్లో మీ ఓవ్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా అరేంజ్ అయ్యి ఉన్నాయి దాన్ని మనం ప్లజెంటేషన్ అంటాం ప్లెజెంటేషన్ అంటే ఏంటి ద అరేంజ్మెంట్ ఆఫ్ ఓవ్యూల్స్ విత్ ఇన్ ది ఓవరీ ఈజ్ నోన్ ఎస్ ప్లజెంటేషన్ సో ద ప్రజెంటేషన్ ఈజ్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ అదే నేను మార్జినల్ అంటే ఒకే మార్జిన్ ఉన్నది ఆ మార్జిన్ మీద అన్ని ఓవ్యూల్స్ అరేంజ్ అయ్యి అంటే మార్జినల్ అంటాం దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ పీ పీ ప్లాంట్ అనమాట ఓకే దాని తర్వాత యాక్జైల్ ప్రజెంటేషన్లోని ఒక యాక్సిస్ ఉన్నది ఆ యాక్సెస్ మీద వస్తున్నాయి మనకి అది యాక్జైల్ ప్లజెంటేషన్ ముందుకెళ్తూ పెరైటల్ పెరైటల్ అంటే ఏదైతే వాల్ ఆఫ్ ద ఓవర్ ఉందో దాని మీద వస్తుందంటే పెరైటల్ ఫ్రీ సెంటర్లోని యాక్సెస్ని పీకేసేయండి మీరు అది యాక్జైల్ ప్లజెంటేషనే కాకపోతే యాక్సెస్ని రిమూవ్ చేసేస్తే ఫ్రీ సెంటర్ అంటాం లాస్ట్లో వచ్చేసి బ్ బేజల్ అంటే ఒకటే ఉంటుంది బేస్లో ఉంటుంది అది అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్జినల్ ప్రజెంటేషన్ చూసుకుంటే మార్జినల్ ప్రజెంటేషన్ ఒకే దగ్గర ఉంది పి పీ ఎగ్జాంపుల్ దానికి దాని తర్వాత యాక్జల్ ప్రజెంటేషన్ ఏదైతే ఉందో ఓకే దానికి ఎగ్జాంపుల్ చైనా రోజు టొమాటో లెమన్ మూడు ఎగ్జాంపుల్స్ వస్తాయి యాక్జల్కి యాక్సెల్ కి చైనా రోజు టొమాటో ఇంకా లెమన్ పెరైటల్ ప్రజెంటేషన్ ఏదైతే ఉందో పెరైటల్ ప్రజెంటేషన్ ఓవ్యూల్స్ డెవలప్ ఆన్ ద ఇన్నర్ వాల్ ఆఫ్ ది ఓవరీ ఆర్ పెరిఫెరల్ పార్ట్ ఓకే దాంట్లో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మస్టర్డ్ ఇంకా ఆర్జిమోన్ మస్టర్డ్ ఇంకా ఆర్జిమోన్కి పెరాటల్ ప్రెజెంటేషన్ ఆర్జిమోన్ ఇంకా మస్టర్డ్ రెండో అడుగుతారు చాలా ఇంపార్టెంట్ ప్రెజెంటేషన్ నుంచి రెగ్యులర్ ఇంకా క్వశ్చన్స్ వచ్చాయి సో ప్రెజెంటేషన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఇక్కడే మార్క్ చేస్తున్నాను ప్రజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే రైట్ నెక్స్ట్ నెక్స్ట్కి వెళ్తూ ఓకే మనకి ఎప్పుడైతే ఓవిల్స్ సెంట్రల్ యాక్సిస్ మీద ఉన్నాయి కాకపోతే ఆ సెప్టా యాబ్సెంట్ ఉంది దాన్ని మనం ఫ్రీ సెంట్రల్ అంటున్నాం డయాంతస్ ఇంకా ప్రిమ్రోస్ డయాంతస్ చాలా ఎక్కువగా అడిగారు ఫ్రీ సెంట్రల్కి బెస్ట్ ఎగ్జాంపుల్ డయాంతస్ డయాంతస్ చాలా ఎక్కువగా అడిగారు ఓకే అది దాని తర్వాత బేజల్ కి వచ్చేద్దాం బేజల్ ప్లాజెంటేషన్ డెవలప్స్ అట్ ద బేస్ ఆఫ్ ది ఓవరి ఒకటే సింగిల్ ఓవ్యూల్ ఉంటుంది ఓకే అడుగుతారు ఇది ఎలాంటి ప్లాజెంటేషన్లో ఒకే సింగల్ ఓవ్యూలు బేస్లో అరేంజ్ అయి ఉన్నది బేజల్ ప్లాసెంటేషన్ దానికి ఎగ్జాంపుల్ ఏమిటి అంటే సన్ఫ్లవర్ మ్యారీగోల్డ్ సన్ఫ్లవర్ ఇంకా మ్యారీగోల్డ్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ బేజల్ ప్లజెంటేషన్ సన్ఫ్లవర్ ఇంకా మ్యారీగోల్డ్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ బేజల్ ప్లజెంటేషన్ అంతే చాలు ఫర్దర్ వెళ్తూ మనం ఇన్ఫ్లారెసెన్స్కి వచ్చేస్తాం ఫర్దర్ వెళ్తూ మనం ఇన్ఫ్లారసెన్స్కి వచ్చేస్తాం ఇన్ఫ్లారసెన్స్లో ఏదైతే ఉందో ఇన్ఫ్లారసన్స్ గురించి మనం మాట్లాడుకుంటే చాలా ఇంపార్టెంట్ ఇది చూడండి ఇన్ఫ్లారసెన్స్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్

ఓకే సో మనం మాట్లాడుకుంటున్నాం అంటే రెసీమ్స్లో లో మనం అంటే రెసీమ్లో లో మనం ఆక్రోపేటల్ సక్సెషన్ సైన్ లోటల్ సక్సెషన్ అంటాం ఈ ఆక్రోపేటల్ ఇంకా బెసిపీటల్ ఏమిటో చెప్తాను చూడండి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రెండు మెయిన్ టైప్స్ ఇప్పుడు చదువుకుంటాం ఓకే ఒకటి రెసిమోజు ఇంకోటి సైమోస్ రెసిమోజ్ ఇంకా సైమోస్ రెసిమోస్లో మనం చూసుకుంటే ఏం జరుగుతున్నది రెసిమోస్లో ఎప్పుడైతే మనం ఒక ఫ్లవర్ స్టాక్ చూస్తామో ఫ్లవర్ ఇలా వస్తున్నది అనుకోండి అది కాకుండా ఓకే ఇలా ఫ్లవర్ వస్తుంది మీకు ఈ ఫ్లవర్లోని ఈ ఫ్లవర్లోని ఇది ఓల్డ్ ఫ్లవర్ అనుకోండి ఇంకా మీదికెళ్తూ వెళ్తూ స్టెమ్ కి కిందన ఓల్డ్ ఫ్లవర్ మేదికి వెళ్తూ వెళ్తూ న్యూ ఫ్లవర్ వస్తున్నది అనుకోండి అలాంటి అరేంజ్మెంట్ని మనం అలాంటి అరేంజ్మెంట్ మనం ఆక్రోపీటల్ సక్సెషన్ అంటాం ఆక్రోపీటల్ అరేంజ్ ఒక నిమిషం ఆక్రోపీటల్ సక్సెషన్ సో ఆక్రోపీటల్ సక్సెషన్ లేదంటే ఆక్రోపీటల్ అరేంజ్మెంట్ అంటే ఏంటి ఓల్డ్ ఫ్లవర్స్ అనేవి కింద ఉంటాయి న్యూ ఫ్లవర్స్ అనేవి మీదకు వస్తున్నాయి ఓల్డ్ ఓల్డ్ ఫ్లవర్స్ లేదంటే పాత ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో కిందన ఉంటాయి కొత్త ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో మీదన వస్తున్నాయి ఇంకా టర్మినల్గా ఎలాంటి ఫ్లవర్ రాదు ఇక టర్మినల్ ఏదైతే ఏరియా ఉందో ఆ టర్మినల్ ఏరియాలోని ఫ్లవర్ అనేది రాదు ఓకే దీన్ని మనం యాక్రోపేటల్ సక్సెషన్ ఇంకా రెసిమోస్ ఇన్ఫ్లారిసెన్స్ అంటాం సో రెసిమోస్ ఇన్ లో ఏం జరుగుతున్నది ఓకే ఓల్డ్ పాత ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో కింద ఉంటాయి చిన్న ఫ్లవర్స్ ఉంటాయి ఓకే ఇంకా టిప్లో టర్మినల్ లోని ఎలాంటి ఫ్లవరు రాదు సో అలాంటి అరేంజ్మెంట్ మనం రెసిమోస్ ఇన్ అంటాం ఓకే అదే దీన్ని రెసిమోస్ ఇన్ ఇంకా ఆక్రోపేటల్ సక్సెషన్ అంటాం ఫర్దర్ మనం లోకి వెళ్ళిపోతే సైమోస్లో ఏం జరుగుతున్నది సైమోస్లో ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో లో ఫ్లవర్స్ చూసుకుంటే ఓకే సైమోస్ లో మనం చూసుకున్నాం అనుకోండి సైమోస్ లోని ఓకే ఇక్కడ ఏదైతే ఉన్నాదో ఇది మనకి కొత్త ఫ్లవర్ న్యూ ఫ్లవర్ ఇది ఓకే ఇది ఓల్డ్ ఫ్లవర్ సో ఓల్డ్ ఫ్లవర్స్ మీద నుండి చిన్న ఫ్లవర్స్ కింద నుంచి వస్తున్నాయి అనుకోండి దాన్ని మనం ఏమంటాం పీటల్ సక్సెషన్ అంటాం బేసి పీటల్ సక్సెషన్ అంటాం సో సైమోస్ లో ఏం జరుగుతున్నది సైమోస్ లో టర్మినల్ టిప్లో కూడా మీకు ఒక ఫ్లవర్ వస్తున్నది ఫస్ట్ సెకండు ఓల్డ్ ఫ్లవర్స్ ఏమో మీదనుంటాయి కొత్త ఫ్లవర్స్ ఏమో కింద వస్తూ ఉంటాయి సో కొత్త ఫ్లవర్స్ ఎప్పుడైతే కింద వస్తున్నాయో ఓల్డ్ ఫ్లవర్స్ మీద వస్తున్నాయి ఇంకా టర్మినల్ టిప్లో కూడా ఒక ఫ్లవర్ వస్తున్నదో దాన్ని మనం ఏమంటాం సైమోస్ అండ్ అంటాం సైమోస్ అండ్ మనం ఏమంటాం బేసిపిటల్ సక్సెషన్ అంటాం సో టోటల్గా రివర్స్ అనమాట రెసిమోస్ ఇంకా సైమోస్ ఏవైతే ఉన్నాయో టోటల్గా రివర్స్లో ఉంటాయి టోటల్గా రివర్స్లో ఉంటాయి ఇది కావాలంటే మీ స్క్రీన్ షాట్ కావాలంటే తీసుకోండి మీ ఇష్టం మనం ఫర్దర్ నెక్స్ట్ నెక్స్ట్ పార్ట్కి వెళ్ళిపోతున్నాం ఓకే స రెసిమోస్లో టైప్స్ సైమోస్లో టైప్స్ లైట్ లైట్గా చూసుకోవాలంటే ఎగ్జాంపుల్ బేసిస్లోనే మనకు అవసరం దాంట్లో డెప్త్ వెళ్ళాల్సిన అవసరం లేదు రెసిమోస్ ఇంకా సైమోస్లో ఓకే అది రైట్ ఇప్పుడు ఫస్ట్ మనం రెసిమోస్ గురించి మాట్లాడుకోవాలి ఓకే అదే అనమాట సో రెసీమ్లోని మనకు ఫస్ట్ వచ్చేది సింపుల్ రెసీమ్ అనమాట ఓకే సింపుల్ వచ్చి మనకి ఫస్ట్ వచ్చేది సింపుల్ రెసీమ్ వస్తుంది ఓకే సింపుల్ రెసీమ్ బెస్ట్ ఎగ్జాంపుల్ రాడిష్ను మస్టర్డ్ సింపుల్గా ఉంది దాంట్లో పెద్ద కాంప్లికేటెడ్గా లేదు ఫర్దర్ వెళ్తూ మనకి దాంట్లో స్పైక్ వస్తుంది ఓకే స్పైక్ స్పైక్ అంటే పెడంకల్ ఈజ్ ఎలాంగేటెడ్ బట్ ఫ్లవర్స్ ఆర్ సెసైల్ అనమాట ఓకే ఎకరాంతస్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఓకే సో దానికి ఫ్లవర్స్ ఇలాగే ఉన్నాయి ఆక్రో మనకి ఆక్రోపిటల్ సక్సెషన్ ఉంది కానీ వాటికి స్టాక్ లేదనమాట స్టాక్ లేకుండా డైరెక్ట్గా ఇలా అటాచ్ అయ్యి ఉన్నాయి దాన్ని మనం ఏమంటాం స్పైక్ అంటాం క్యాట్కిన్లో ఏం జరుగుతుంది అది క్యాట్కిన్లోని పెడంకల్ లాంగ్ థిన్ వీక్ ఉంది ఫ్లవర్స్ ఏమో సెసైల్ యూనిసెక్షువల్ యూనిసెక్షువల్ ఫ్లవర్స్ నుండి సెసైల్ ఉన్నాయంటే దాన్ని మనం క్యాట్కిన్ అంటాం మల్బరీ బెట్లా ఓకు ఓకే సో ఇన్ఫ్లారిసెన్స్లో మీకు టైప్స్లో ఏవైతే ఉన్నాయో బస్ట్ ఎగ్జాంపుల్స్ మాత్రం చాలు దానికన్నా ఎక్కువ పెద్దగా అవసరం లేదు మీకు ఎగ్జాంపుల్స్ అడుగుతారు ఓకే దాని తర్వాత ముందుకెళ్తూ క్యాట్కిన్ తర్వాత స్పాడిక్స్ వస్తుంది మీకు స్పాడిక్స్లో ఏంటంటే ఏదైతే స్పాడిక్స్లో ఫ్ల ఫ్లెషిగా ఉంటుంది మీ పెడంకల్ ఏదైతే ఉంటుందో థిక్గా ఫ్లెష్గా ఉంటుంది ఇది మనకి ఇంపార్టెంట్ స్పాడిక్స్లో ఏంటి ద ఇస్ థిక్ అండ్ ఫ్లెషి సో పెడంకల్ అంటే ఏంటి పెడంకల్ ఈస్ ద స్టాక్ ఆన్ విచ్ ద ఫ్లవర్స్ ఆర్ గ్రోయింగ్ సో ఈ పెడంకల్ థిక్గా ఫ్లెషీగా ఉన్నది అంటే పెడంకల్ అనేది థిక్గా ఫ్లెషీగా ఉన్నది అంటే దాన్ని మనం అలాంటి అలాంటి ఇన్ఫ్లుయెన్సెస్ని మనం స్పాడిక్స్ అంటాం అలాంటి ఇన్ఫ్లుయెన్సెస్ని మనం స్పాడిక్స్ అంటాం సో స్పాడిక్స్లో కూడా యూనిసెక్స్లో ఇంకా ససైల్ ఫ్లవర్స్ ఉంటాయి కొలకేషియా ఇంకా మేజ్ ఏదైతే ఉన్నాయో అన్నిటికన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ స్పాడిక్స్ ఓకే అది ఫర్దర్ వెళ్తూ మనం క్వారి గురించి మాట్లాడుకుంటాం క్వారిం ఏదైతే ఉందో ఇందులో చూడండి ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే ఆక్రోపిటల్ సక్సెషన్ ఉన్నా కూడా ఓల్డ్ ఫ్లవర్స్ ఇంకా న్యూ ఫ్లవర్స్ అన్నీ ఒకే లెవెల్లోకి వచ్చేసాయి నార్మల్గా మనం ఏం చూస్తాం ఓల్డ్ ఫ్లవర్ కిందన ఉన్నది చిన్న ఫ్లవర్ ఉన్నది కదా కాకపోతే అన్నీ ఒక లెవెల్లో లేవు ఇలాగా అన్నీ వేరే వేరే లెవెల్స్లో ఉన్నాయి అదే మనం క్వారిలో చూస్తే అన్నీ ఒకే లెవెల్లో ఇలా వచ్చేస్తాయి అన్నమాట పాతవైన కొత్తమైనా అన్నీ ఒకే హైట్లో ఉంటాయి సో ద ఆల్ ద ఫ్లవర్స్ హ్యావ్ సేమ్ హైట్ ఇన్ కారిమ్ కారిమ్ ఎలాంటి టైపు రసీంలో ఎలాంటి టైప్ కారింబు అన్నిటికీ సేమ్ హైట్ ఉంటుంది సో ఏ ఎలాంటి టైప్ ఆఫ్ వాట్ టైప్ ఆఫ్ రెసీమ్ ఆల్ ద ఫ్లవర్స్ హ్యావ్ ద సేమ్ హైట్ వెదర్ ఇట్ ఈస్ వెదర్ ద ఓల్డ్ ఫ్లవర్స్ ఆర్ డౌన్ ఆర్ ద న్యూ ఫ్లవర్స్ ఆర్ అప్ ఓకే ఆల్ ద ఫ్లవర్స్ విల్ హ్యావ్ సేమ్ హైట్ దట్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లవర్స్ ఇస్ నోన్ యాస్ కారిమ్ కారిమ్కి ఏమిటి ఉంటుంది అన్ని ఓకే లెవెల్లో ఉంటాయి అది ఫర్దర్ వెళ్తూ అంబెల్ వస్తుంది మనకి అంబెల్లో ఏంటంటే ఇవన్నీ ఒకే దగ్గర నుంచి అరైజ్ అవుతున్నాయి ఒకే దగ్గర నుంచి అరైజ్ అవుతుంది దాన్ని మనం అంబెల్ అంటాం కాలీఫ్లవర్కి ఎగ్జాంపుల్ కాలి క్వారికి ఎగ్జాంపుల్ కాలీఫ్లవర్ వెరీ గుడ్ కరెక్ట్ కాలి క్వారికి బెస్ట్ ఎగ్జాంపుల్ కాలీఫ్లవర్ ఓకే దాని తర్వాత కెపిచులం లేదంటే రెసిమోస్ హెడ్ అంటాం దీన్ని ఇక్కడ అది చూడండి ఇవన్నీ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో ఒకే హెడ్ దగ్గరికి వచ్చి ఇలా ఇలా అరేంజ్ అయి ఉన్నాయి ఇక్కడ చూస్తే ఇక్కడ ఎండ్లో ఏదైతే మీకు చూస్తున్నారో ఇది ఓల్డ్ ఫ్లవరు మధ్యలో వచ్చింది న్యూ ఫ్లవరు ఓకే ఎండ్లో ఏదైతే ఫ్లవర్స్ ఉన్నాయో దో ఆర్స్ ద ఓల్డర్ ఓల్డ్ ఓల్డ్ న్యూ 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 అనమాట అంటే బయట ఓల్డ్ ఉండి మధ్యలోకి న్యూ ఫ్లవర్స్ వస్తున్నాయి దీని మనం రెసిమోస్ హెడ్ లేదంటే క్యాపిచులం అంటాం సో క్యాపిటలంకి బెస్ట్ ఎగ్జాంపుల్ క్యాపిటలంకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటి క్యాపిటలంకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటి ఆల్రెడీ చెప్తున్నట్టు ఉన్నారు సన్ఫ్లవర్ అనేసి ట్రైడాక్స్ సన్ఫ్లవర్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే అది సన్ఫ్లవర్ ఓకే నెక్స్ట్ సైమోస్ అండ్ గురించి నేను చెప్పాను ఆల్రెడీ సైమోస్లో కూడా డిఫరెంట్ ఎక్కువ టైప్స్లో యూనిప్యారస్ అని ఒకటి వస్తుంది ఓకే యూనిప్యారస్లోని ఒక సైడ్ నుంచి ఇలా బ్రాంచ్ వస్తుంది దాంట్లో మళ్ళీ ఇలా బ్రాంచు దాంట్లో బ్రాంచ్ దాంట్లో బ్రాంచ్ అంటే ఒక డైరెక్షన్లో బ్రాంచెస్ అలా వచ్చేస్తుంటాయి అనమాట ఓకే దాన్ని మనం దాన్ని మనం యూనిప్యారస్ అంటాం సో యూనిప్యారస్లో మోనోకే హెలిపాడ్ ఒకటి ఉంటుంది స్కార్పియోడ్ ఒకటి ఉంటుంది బేసిక్గా దీనికి ఎగ్జాంపుల్ మనకి డ్రాజరా గుర్తుపెట్టుకోవాలి యూనిపారస్కైమ్కి ఎగ్జాంపుల్ డ్రాజరా ఓకే పోలీకైమ్ డైకేషియల్కి ఏమవుతున్నది అంటే అక్కడ మనం లో ఏం చూసాం లో ఒకే సైడ్ వస్తుంది బ్రాంచ్ మీకు బ్రాంచ్ ఏదైతే ఉందో ఒక సైడే వస్తున్నది అదే మనం బైప్యారస్లో చూస్తే రెండు పక్కల మనకి బ్రాంచెస్ అనేవి వస్తున్నాయి దాన్ని మనం బైపారస్ అంటాం సింపుల్ సైమ్ ఏదైతే ఉన్నదో సింపుల్ సైమ్ అంత ఇంపార్టెంట్ కాదు ఇవి ఇవి ఇంపార్టెంట్ మూడో చూస్తే మల్టీప్యారస్ అంటే మల్టీపల్ వస్తాయి అనమాట అదే దానికి ఎగ్జాంపుల్ మనకి క్యలోట్రోపిస్ నీరియం ఓకే క్యాలట్రోపిస్ ఇంకా లో మనం హొరల్ ఫిలోటాక్సీ చూసుకున్నాం సో ఒక హొరల్లా అరేంజ్ అయ్యి లీవ్స్ కూడా హొరల్లా అరేంజ్ అయ్యి ఉంటాయి ఇంకా ఇందులో ఫ్లవర్స్ కూడా ఒక హొరల్లాగే అరేంజ్ అయ్యి ఉంటాయి అనమాట ఓకే దగ్గర పాలి 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 కేషియల్ లేదంటే మల్టీప్యారస్ సైమ్ అంటాం అంతే దీంట్లో ఇంకా దీనికన్నా ఎక్కువ అనవసరం ఓకే ఇంకోటి మిక్స్డ్ టైప్ వస్తుంది మిక్స్డ్ స్పాడిక్స్ ఒకటి వస్తుంది బనానాలోని ఇంకోటి సైమోస్ రెసిమోస్ వస్తుంది గ్రేప్స్లోని ఇందులో ఏంటంటే రెండు మిక్స్ అయి ఉంటాయి సైమోస్ రెసిమోస్ రెండు రెండు టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లారెసెన్స్ మిక్స్ అయి ఉంటాయి దాని మనం మిక్స్డ్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లారెసన్స్ అంటాం దాంట్లోని స్పాడిక్స్ మిక్స్ అయి ఉన్నది ఓకే స్పాడిక్స్ ఇంకా సైమ్ ఉన్నాయి అంటే దాని బనానా అంటాం సైమోస్ ఇంకా రెసిమోస్ ఫ్లాస్ రెండు మిక్స్ అయ్యి ఉన్నాయంటే గ్రేప్స్లోని ఓకే అది దట్స్ చాలు దానికన్నా ఎక్కువ అవసరం లేదు నెక్స్ట్ మనం ఫ్రూట్స్లోకి వచ్చేస్తున్నాం నెక్స్ట్ మనం ఫ్రూట్స్లోకి వచ్చేస్తున్నాం సో ఫ్రూట్స్ అంటే ఏంటంటే ఫ్లవర్ తర్వాత డెవలప్ అయ్యి వచ్చిన ఆర్గానిక్ ఫ్రూట్ ఓకే సో ఫ్లవర్ ఎప్పుడైతే డెవలప్ అయ్యి ఒకసారి ఫర్టిలైజేషన్ అయిన తర్వాత జైగోట్ అది ఫామ్ అయిన తర్వాత ఫ్లవర్ అనేది ఫ్రూట్ కింద మెల్మెల్లిగా మెల్మెల్లిగా ఏమవుతుంది కన్వర్ట్ అవుతుంది ఓకే ఫామ్ అవుతుంది ఇప్పుడు ఫ్లవర్లో ఏం జరుగుతున్నది ఫ్రూట్స్లో ఏవైతే ఓవిల్స్ ఉన్నాయో అవే ఏవైతే ఓవిల్స్ ఉండేవో ఆ ఓవియూల్స్ సీడ్స్ కింద మారుతాయి ఫ్రూట్స్లో ఓకే అదే అనమాట సీడ్స్ అనేవి ప్రొటెక్ట్ చేయబడతాయి ఓకే సో ఎలాంటి కొన్ని కొన్ని ఫ్రూట్స్లో మనం చూస్తే సీడ్స్ అనేవి ఉండదు అలాంటి వాటిని పార్థినో కార్పిక్ ఫ్రూట్స్ అంటాం ఎందుకంటే అక్కడ ఫర్టిలైజేషన్ జరగలేదు ఓకే సో ఫర్టిలైజేషన్ జరగకుండా ఎక్కడైతే ఫ్రూట్స్ ఫ్రూట్స్ వచ్చేసాయో దాన్ని మనం పార్థినో కార్పిక్ ఫ్రూట్స్ అంటాం పార్థినో కార్పిక్ ఫ్రూట్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఓకే గ్రేప్స్ ఒకటి ఉన్నాయి మనకి బనానా ఒకటి ఉన్నది ఓకే గ్రేప్స్ బనానా రెండు పార్థినో కార్పిక్ ఫ్రూట్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఫైన్ ఓకే అదే అనమాట సో ముందుకెళ్తూ మనకి ఫ్రూట్లు మూడు లేయర్స్ వస్తాయి ఒకటి ఎపికార్పు అన్నిటికన్నా బయట ఉన్న లేయని మనం ఎపికార్ప్ అంటాం మిడిల్లో ఉన్న లేయని మనం మీజోకార్ప్ అంటాం ఇంకా లో అన్నిటికన్నా లోపల ఉన్న లేయని మనం ఎండోకార్ప్ అంటాం సో మనకి మూడు లేయర్స్ ఉన్నాయి ఎపికార్ప్ మీజోకార్ప్ ఎండోకార్ప్ ఎపీకార్ప్ మీజోకార్ప్ ఎండోకార్ప్ ఓకే మూడు లేయర్స్ ఉన్నాయి క్లియర్ సో ఒక లెమన్లో మనం మూడు లేయర్స్ మాట్లాడుకుంటే అన్నిటికన్నా బయట ఏదైతే ఉన్నదో ఓకే అన్నిటికైనా బయట ఏదైతే ఉన్నదో లెమన్ ది ఏదైతే రెండు అంటారో అది ఎపి కార్ప్ అనమాట లోపలికి వెళ్తూ ఏవైతే సెక్షన్స్ ఉన్నాయో దో ఆర్ దా దో ద మీజో కార్ప్ ఇంకా లోపలి ఎక్కడ దేని మీద అయితే సీడ్స్ ఉన్నాయో అది ఎండో కార్ప్ అనమాట అది సో ఫర్దర్ వెళ్తూ ఓకే ఎపికార్ప్ ఇస్ ద అవుటర్ మోస్ట్ లేయర్ దాన్ని రెండు అని కూడా అంటాము ఓకే చెప్పాను ఇప్పుడు దాన్ని రెండు అని అంటాము మీజో కార్ప్ ఏదైతే ఉందో ఎక్కువగా ఫ్లెష్గా ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద ఫ్లో మోస్ట్ ఆఫ్ దిట్ మనం చూసుకుంటే మీజో కార్ప్ ఏదైతే ఉన్నదో అది ఫ్లెషిగా ఉంటుంది ఓకే అది దాని తర్వాత లోపలికి వెళ్తూ ఎండో కార్ప్ గురించి మనం మాట్లాడుకుంటే ఎండో కార్ప్ ఏదైతే ఉందో ఇట్ ఫార్మ్స్ ద ఇన్నర్ మోస్ట్ ఓకే ఇన్నర్ మోస్ట్ లేయర్ ఇట్ మే బీ థిన్ మెంబ్రెయిన్ ఎగ్జాంపుల్ ఆరెంజ్ డేట్ పామ్ ఆర్ థిక్ అండ్ హార్డ్ ఎగ్జాంపుల్ మ్యాంగో కోకోనట్ ఓకే అది అనమాట సో ఏదైతే థిక్ పార్ట్ ఉన్నదో లోపల కోకోనట్లోని దట్స్ ద ఎండో కార్ప్ యాక్చువల్లీ ఎండో కార్ప్ ఏదైతే ఉన్నదో మనం ఏదైతే గట్టిగా మనం యాక్చువల్లీ కొడతాము ఓకే కోకోనట్ మనం కొబ్బరి కొబ్బరికాయ ఎప్పుడైతే మనం కొడుతున్నామో ఆ కొబ్బరికాయ ఆ గట్టిగా ఉన్నది లేయర్ ఏదైతే ఉందో ఇట్స్ ఎండో కార్ప్ యాక్చువల్లీ మీది మీజ్ ఎపి కార్పు మీజో కార్ప్ ఏదైతే ఉన్నదో అది బయటే ఉన్నది మీ గ్రీన్ కలర్ కొబ్బరి బొండ నీళ్ళు మీరు తాగుంటే ఏదైతే గ్రీన్ కలర్ బయట చూస్తారో అది ఎప్పకార్పు దాంట్లో లోపలే జస్ట్ ఏదైతే వైట్ కలర్ లేయర్ ఉంటుందో అది మీజో కార్పు ఇంకా లోపల గట్టిగా ఉన్న లేయర్ ఏదైతే ఉందో గట్టిగా అది ఎండో కార్పు ఎండోకార్ప్ లోపల ఏదైతే మీ మీరు ఏదైతే కన్జ్యూమ్ చేస్తారో ఓకే కోకోనట్లో అది యాక్చువల్గా మీరు కన్జ్యూమ్ చేసేది ఎండోకార్ప్ కాదు ఎండోస్పామ్ కన్జ్యూమ్ చేస్తారు సో ఎండోస్పామ్ ఈస్ ద కన్జ్యూమబుల్ పార్ట్ ఆర్ ఈటింగ్ పార్ట్ ఇన్ కోకోనట్ ఓకే కోకోనట్ ఓకే అది సరే ఫర్దర్ హెల్త్ ఫర్దర్ హెల్త్ మనం చూసుకుంటే ఫ్రూట్స్లో మనకి రెండు టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ వస్తాయి ట్రూ ఫ్రూట్స్ ఫాల్స్ ఫ్రూట్స్ అంటే పూర్తిగా ఓవరి నుంచి డెవలప్ అయ్యని వచ్చిన ఫ్రూట్ ఏదైతే ఉందో దాన్ని ట్రూ ఫ్రూట్ అంటాం ఏదైతే ఓవరి నుంచి డెవలప్ కాకుండా వేరే దాని ఫ్లెష్ పార్ట్ థెలామస్ నుంచో ఇంక లేదంటే వేరే ఎక్కడి నుంచో వచ్చిందంటే దాన్ని మనం ఫాల్స్ ఫ్రూట్ అంటాం సో ట్రూ ఫ్రూట్స్కి మ్యాంగో కోకోనట్ జీఫ్ ఫస్ట్ ఎగ్జాంపుల్స్ ఫాల్స్ ఫ్రూట్కి మనం యాపిల్ స్ట్రాబెర్రీ అంటే మనకి ఏమనిపిస్తుంది ఇప్పుడు ఫస్ట్ సపోజ్ యాపిల్లోనే తీసుకుంటే యాపిల్లోని ట్రూ ఫ్రూట్ ఎంత ఉంది ట్రూ ఫ్రూట్ ఎంత ఉంది మనం ఏదైతే యాపిల్ యాపిల్ ఏదైతే ఫ్రూట్ ఉందో యాపిల్ కాయ ఏదైతే ఉందో దాంట్లో ఏదైతే విత్తనాలు చూస్తామో దాని చుట్టూ ఏదైతే హార్డ్ టెక్స్చర్ ఉన్నదో అదే ట్రూ ఫ్రూట్ మనం ఏదైతే యాపిల్ది అడివల్ పార్ట్ ఏదైతే మనం యాక్చువల్ కన్జ్యూమ్ చేస్తామో అది థెలామస్ తింటాం మనం యాపిల్ది సో దట్స్ వై యాపిల్ ఈజ్ అ ఫాల్స్ ఫ్రూట్ యాపిల్ ఈజ్ అ ఫాల్స్ ఫ్రూట్ సరేనా ఓకే ఇప్పుడు ముందుకెళ్తూ మనకి సింపుల్ యాగ్రిగేటివ్ ఇంకా కాంపోజిట్ ఫ్రూట్స్ ఉంటాయి మూడు టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ వస్తాయి సింపుల్ ఇంకా కాంపౌండ్ ఫ్రూట్స్ ఫస్ట్ సింపుల్ ఫ్రూట్స్లో మనకి ఎక్కువ టైప్స్ ఉన్నాయి ఫ్లెషీ ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అని వస్తాయి ఫస్ట్ ఓకే సో ఫస్ట్ సింపుల్ ఫ్రూట్స్ చూసుకుందాం అండి సింపుల్ ఫ్రూట్స్లో ఏంటంటే ద సింప్ దీస్ ఫ్రూట్స్ డెవలప్ ఫ్రమ్ ద మోనోకార్పిలరీ ఓవరీ ఆర్ మల్టీ కార్పులరీ సెన్కార్పస్ ఓవరీ సింపుల్ ఫ్రూట్స్ ఎలా డెవలప్ అవుతున్నాయి ఐదర్ మోనోకార్పులరీ ఓవరి లేదంటే ఒకే కార్పొలర్ ఓవరీ నుంచి లేదంటే మల్టీ కార్పిలరీ కార్పస్ అంటే బోల్డ్ కార్పెల్ ఉన్నా అవన్నీ ఫ్యూజ్ అయిపోయి ఒకే ఓవరీలా కనిపిస్తుంది అంటే దాన్ని మల్టీ కార్పులరీ సిం కార్పస్ అంటాం సో మల్టీ కార్పులరీ సిం కార్పస్ లేదంటే మోనోకార్పులరీ ఈ రెండింటి నుంచి ఏ ఫ్రూట్స్ వచ్చినా కూడా దాన్ని మనం సింపుల్ ఫ్రూట్ అంటాము సో ఏ ఫ్రూట్ మనం సింపుల్ ఫ్రూట్ అంటాం ఏ ఫ్రూట్ని మనం సింపుల్ ఫ్రూట్ అంటాం త్వరగా చెప్పండి ఎలాంటి ఫ్రూట్ని అయితే మనం సింపుల్ ఫ్రూట్ అంటాం ఏదైతే మోనో కార్పిలరీ గైనషియం లేదంటే మల్టీ కార్పిలరీ సిం కార్పస్ గైనీషియం నుంచి వచ్చిందో దాని మనం దాన్ని మనం సింపుల్ ఫ్రూట్ అంటాం ఓకే క్లియర్ ఫైన్ ఇప్పుడు సింపుల్ ఫ్రూట్స్లో టూ టైప్స్ ఉన్నాయి ఫ్లెషీ ఫ్రూట్ డ్రై ఫ్రూట్ ఫ్లెష్ ఫ్రూట్ డ్రై ఫ్రూట్ టూ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ వస్తాయి ఫ్లెష్షీ ఫ్రూట్ అంటే మనం ఏదైతే ఫ్లెషీ ఫ్రూట్స్ ఇప్పుడు ఫ్లెషీ ఫ్రూట్ ఇంకా డ్రై ఫ్రూట్ డ్రై ఫ్రూట్లో మనకి మనకు తెలుసు డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి డేట్స్ అవన్నీ డ్రై ఫ్రూట్స్లో వస్తాయి ఫ్రెష్ ఫ్రూట్లో మనకి టొమాటో అవన్నీ వస్తాయి అనమాట సో ఫస్ట్ మనం వన్ బై వన్ టైప్స్ మనం మాట్లాడుకోవాలి సింపుల్ ఫ్రూట్లో సింపుల్లో మనకి టైప్స్ ఉన్నాయి మళ్ళీ సింపుల్లో మళ్ళీ మనకి టైప్స్ ఉన్నాయి ఇంకా ఎంతసేప ఇంకా ఎంతసేపు అయితే మీ చాప్టర్ ఇంకా మిగిలిందో అంత ఇన్ఫ్లారెసిన్స్ అయిన తర్వాత మీకు సీడ్ వస్తుంది ఇన్ఫ్లారెసిన్స్ అయిన ఇన్ఫ్లన్సిన్స్ అయిపోయింది ఫ్రూట్ వస్తుంది ఫ్రూట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సీడ్ వస్తుంది సీడ్ అయిన తర్వాత ఫ్యామిలీస్ వస్తాయి ఫ్యామిలీ వచ్చిన తర్వాత మీకు చాప్టర్ అయిపోతుంది సో మీకు అంత తోపిగా ఉందంటే కూర్చోండి లేదంటే తర్వాత మీరు వచ్చి చూసుకోవచ్చు ఎలాగో సెషన్ యూట్యూబ్లోనే ఉంటుంది ఓకే అది అనమాట సో ఫస్ట్ డ్రూప్స్ గురించి మాట్లాడుకుంటాం డ్రూప్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ఆల్సో నోన్ స్టోన్ ఫ్రూట్స్ ఇవి చాలా గట్టిగా ఉంటాయి దీంట్లో ఏదైతే మీజోకార్పులు ఏదైతే మీజో మీజోకార్పు ఏదైతే ఉందో గట్టిగా అయిపోతుంది ఇప్పుడు మనం కోకో పీచు ఓకే ప్లమ్ చెర్రీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ డ్రూప్స్ అనమాట ఇవన్నీ కొంచెం గట్టిగా ఉంటాయి స్టోన్ ఫ్రూట్స్ అంటాం అందులో వెరీ చాలా సీడ్ ఏదైతే ఉన్నదో చాలా గట్టిగా ఉంటుంది సీడ్ ఏవైతే ఉన్నాయో చాలా గట్టిగా ఉంటుంది వాటిని మనం డ్రూప్ అంటాం ఓకే సరేనా దాని తర్వాత నెక్స్ట్ మనం వెళ్తే బెర్రీస్ దీస్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ సింగిల్ సీడ్ ఇన్ ద సెంటర్ ఒకటే సీడ్ ఉన్నది జ్యూసీ సీడ్ అది గ్రేప్స్ బ్లూబెర్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం బెర్రీస్ అంటాం బెర్రీ ఫ్రూట్ అది పోమ్ ఫ్రూట్ అంటే ఏంటి యాపిల్ పపాయ పోమ్ అంటాం ఇవి ట్రీస్లో ట్రీస్ నుంచి డైరెక్ట్గా బ్లూమ్ అయ్యి వస్తాయి హెస్పిరీడియం లేదంటే పెపోసు దీనికి వాటర్మెలన్ సిట్రస్ ఫ్రూట్స్ ఇవన్నీ నేను సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఓకే దాని తర్వాత ఇగో ఇక్కడ మనం చూసుకుంటే బెర్రీస్లో ఫస్ట్ మనకి ఇగో టొమాటో వస్తుంది బెర్రీలో మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ టొమాటో డ్రూప్లో మనకి మ్యాంగో వస్తుంది ఏదైతే మామిడిపండ్ ఉన్నదో లో లోపల మనం చూసుకుంటే సీడ్ అనేది చాలా గట్టిగా ఉంటుంది ఎందులో అయితే సీడ్ చాలా గట్టిగా ఉన్నదో దాని అన్నింటిని మనం డ్రూప్ అంటాం ఫర్దర్ వెళ్తాం కోకోనట్ ఎలాంటిది కోకోనట్ ఏదైతే ఉందో అది ఎలాంటి టైప్ ఆఫ్ ఫ్రూట్ కోకోనట్ ఏదైతే ఉందో అది ఎలాంటి టైప్ ఆఫ్ ఫ్రూట్ చెప్పండి కోకోనట్ డ్రూప్ కరెక్ట్ కరెక్ట్ ఓకే సో కోకోనట్ ఇస్ అ కోకోనట్ ఇస్ అ డ్రూప్ ఎందుకు ఎందుకు డ్రూప్ ఎందుకంటే కోకోనట్లో ఏదైతే హార్డ్ ఇంటీరియర్ పార్ట్ ఉన్నదో ఎండోకార్ప్ తర్వాత వస్తుంది అది హార్డ్గా ఉంటుంది దాని లోపల మనం యాక్చువల్గా ఏదైతే తింటామో ఎండోస్పామ్ ఎండోస్పామ్ ఇస్ ద కన్జ్యూమబుల్ పార్ట్ నేను చెప్పాను మీకు ఓకే క్లియర్ సో పెప్ప అంటే క్యూకుంబరు దాని తర్వాత పోము పోస్పిరీడియం ఆరెంజ్ ఇది అనమాట కాంపౌండ్ డ్రై ఫ్రూట్స్లో మనకి చూసుకుంటే అఖీన్స్ ఉంటాయి సన్ఫ్లవర్లో సీడ్ ఇలా ఉంటుంది దాని తర్వాత నట్స్లో దాని తర్వాత లెగ్యూమ్స్ క్యాప్సూల్స్ ఇలాంటి డిఫరెంట్ టైప్స్ వస్తాయి కానీ మీకు ఇదంత ఇంపార్టెంట్ కాదు సో దీంట్లో మనం పెద్ద డెప్త్లో వెళ్ళట్లేదు ఇప్పుడు అగ్రిగేట్ ఫ్రూట్స్లో ఏమవుతున్నాయి అంటే దీస్ ఫ్రూట్స్ డెవలప్ ఫ్రమ్ అ నెంబర్ ఆఫ్ మెచ్యూర్డ్ ఓవరీస్ ఫ్రమ్ అ సింగిల్ ఫ్లవర్ అంటే ఒక ఎపోకార్పస్ ఎపోకార్పస్ ఓవరీ ఉందనుకోండి సిన్కార్పస్ కాదనమాట ఒక ఎపో కార్పస్ ఓవరీ అది ఎపోకార్పస్ ఓవరీలో ఏదైతే ఫ్రూట్స్ వస్తాయో వాటిని మనం అగ్రిగేట్ ఫ్రూట్స్ అంటాం ఎపో కార్పస్లో ఏం జరుగుతుంది అంటే ఫ్యూజ్ అవ్వట్లేదు అనమాట ఓవరీస్ ఓవరీ ఎప్పుడైతే ఫ్యూజ్ అవ్వట్లేదు కార్పల్స్ ఎప్పుడైతే ఫ్యూజ్ అవ్వట్లేదు ఫ్రూట్ వేరే వేరే డిఫరెంట్ 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 చిన్న చిన్న కార్పల్స్ వస్తాయి ఆ డిఫరెంట్ డిఫరెంట్ కార్పల్స్ రావడం వల్ల వాటిని అగ్రిగేట్ ఫ్రూట్స్ అంటాం సో ఒకదాన్ని మనం ఫ్రూట్ లెట్స్ అంటాం అందుకే ఒకదాన్ని మనం ఏమంటాం ఫ్రూట్ లెట్స్ అంటాం ఇప్పుడు ఫ్రూట్ లెట్స్లో బెస్ట్ ఎగ్జాంపుల్ బ్లాక్బెర్రీ రాస్బెర్రీ స్ట్రాబెర్రీ అన్ని బెరీస్ ఫ్రూట్స్ ఫ్రూట్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ప్లస్ లాస్ట్ ఇంకా ఫ్రూట్స్ ఫ్రూట్స్లో చూసుకుంటే కాంపోజిట్ ఫ్రూట్స్లోని బోల్డ్ అండ్ బో బోల్డ్ అంతా కార్పల్స్ ఏవైతే ఉన్నాయో ఒకే దగ్గర కాన్సన్ట్రేట్ అయి ఉన్నాయి దాంట్లో సోరోసెస్ దీస్ ఆర్ ఫౌండ్ ఇన్ మల్బరీ జాక్ ఫ్రూట్స్ పైనాపిల్ దే డెవలప్ ఫ్రమ్ క్యాట్కిన్ స్పైక్స్ ఇంకా స్పాడిక్స్ క్యాట్కిన్ స్పైక్స్ స్పాడిక్స్ అలాంటి టైప్ నుంచి మీకు యాక్చువల్గా ఒక ఫ్రూట్స్ డెవలప్ అవుతున్నాయి అంటే దాన్ని మనం ఏమంటాం సోరోసెస్ అంటాం సైకోన్ దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ జాక్ ఫ్రూట్ మల్బరీ సో కాంపోజిట్ ఫ్రూట్ కి ఎగ్జాంపుల్ అంటే జాక్ ఫ్రూట్ మల్బరీ మీరు గుర్తుంచుకుంటారు సైకోనస్ అంటే హైపోన్థోడియం నుంచి వస్తుందంటే సైకోనస్ అనమాట అది అది చూడండి ఇక్కడ సోరోసెస్ అంటే ఇలా ఉంటుంది సైకోనస్ అంటే ఇలా ఉంటుంది సో సైకోనస్ కి ఫైకస్ బెస్ట్ ఎగ్జాంపుల్ సోరోసెస్ కి సోరోసెస్ కి జాక్ ఫ్రూట్ మల్బరీ ఎగ్జాంపుల్స్ లాస్ట్ ఇంకా సీడ్కి వచ్చేస్తున్నావు సీడ్కి వచ్చిన తర్వాత సీడ్ తర్వాత డైరెక్ట్గా ఇంకా ఫ్యామిలీస్కి వెళ్ళిపోతాం దీని తర్వాత ఇంక ఎక్కువ ఎక్కువ లేదు మీకు మాక్సిమం ఒక అరగంట నుంచి ఫోర్ అరగంట మ్యాక్సిమం ఉన్నది మీ క్లాస్ ఇంకా అరగంట తర్వాత మీది క్లాస్ కంప్లీట్ ఓకే అది ఫస్ట్ సీడ్ గురించి మాట్లాడుకుంటే మనకి రెండు టైప్స్ ఆఫ్ సీడ్స్ ఉన్నాయి ఒకటి మోనోకాట్ సీడ్ డైకాట్ సీడ్ మోనోకాట్ సీడ్ ఇంకా డైకాట్ సీడ్ ఫస్ట్ మనం డైకాట్ సీడ్ గురించి మాట్లాడుకోవాలి సీడ్స్ అనేవి ఎక్కడి నుంచి దేని నుంచి ఫామ్ అవుతున్నాయి మనకి సీడ్స్ అనేవి దేని నుంచి ఫామ్ అవుతున్నాయి ఒవ్యూల్సే మనకి ఫర్టిలైజేషన్ తర్వాత సీడ్స్ అయిపోతాయి ఒవ్యూల్సే మనకి ఫర్టిలైజేషన్ తర్వాత సీడ్స్ అయిపోతాయి ఇప్పుడు సీడ్స్ మనం నేను చెప్పినట్టు మూనోకాట్ ఇంకా డైకాట్లో రెండు వేరే వేరే టైప్స్ ఉన్నాయి మూనోకాట్లు అయితే ఒకే క్వాటి లీడన్ ఉంటుంది డైకాట్లు అయితే రెండు క్వాట్ ఉంటాయి మూనోకాట్లో ఒకే క్వాటర్ లీడన్ ఉంటుంది డైకాట్లో రెండు క్వాట్ ఉంటాయి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇవాళ ఇంక్లూడ్ చేయడం కుదరలేదు ఎందుకంటే చాప్టర్ చాలా పెద్దది కాబట్టి ఇదే మీకోసం ప్రిపేర్ చేయడానికి టైం అయిపోయింది ఓకే మీకు తెలుసు ఆల్రెడీ నేను సాయంత్రమే మనం రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్ చేసుకున్నాం దాని తర్వాత ఇప్పుడు మార్ఫాలజీ చేస్తున్నానంటే ఆలోచించండి నేనే బ్రే నేను బ్రేకే తీసుకోలేదు అది అనమాట రాత్రి నిద్ర అవ్వలేదు ప్రిపేర్ మీ ప్రిపేర్ అవ్వడానికి మీకోసం సో దానివల్ల నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని కొంచెం ఇంక్లూడ్ చేయడం జరగలేదు ఓకే అయినా నేను మీకు ఎలాగో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇంకా ప్రాక్టీస్ క్వశ్చన్స్ నేను టెలిగ్రామ్లో పెట్టేస్తాను మీరు ప్రాక్టీస్ చేసుకోండి ఓకే డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్స్లో చెప్పండి మ్యాక్సిమం నేను వచ్చి మీకు సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను ఎట్ ప్రజెంట్ ఇది మన సిచ్యువేషన్ ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికన్నా బయట లేయర్ ఏదైతే ఉందో సీడ్ది అన్నిటికన్నా బయట లేయర్ ఏదైతే ఉందో దాన్ని మనం సీడ్ కోట్ అంటాం సీడ్ కోట్లో రెండు లేయర్స్ ఉన్నాయి మళ్ళీ ఒకటి బయట ఉన్నది టెస్టా లోపల ఉన్నది టెగ్మెన్ ఓకే బయట ఉన్నది టెస్టా లోపల ఉన్నది టెగ్మెన్ అర్థమైందా ఓకే అది సో హైలమ్ ఏదైతే ఉందో ద హైలం ఈస్ ద స్కార్ ఆన్ ద సీడ్ కోట్ త్రూ విచ్ ద డెవలపింగ్ సీడ్స్ వర్ అటాచ్ టు ద ఫ్రూట్ సో హైలమ్ ఇస్ ద స్కార్ ఇప్పుడు సీడ్ మీద ఉన్న చిన్న మచ్చ లేదంటే స్కార్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాము అంటే హైలం అంటాం హైలం ఇస్ ద పార్ట్ త్రూ విచ్ ద సీడ్ ఆర్ ద ఓవిల్ వాజ్ అటాచ్డ్ టు ద ఓవరీ ఓకే ఇది మనకి ఇంపార్టెంట్ ఇక్కడ దాని తర్వాత హైలం మీద ఏదైతే చిన్న పోర్ ఉన్నదో దాన్ని మనం మైక్రోపైల్ అంటాం దాని తర్వాత విత్ ఇన్ ద సీడ్ కోట్ ఇస్ ద ఎంబ్రియో కన్సిస్టింగ్ ఆఫ్ ఎంబ్రియోన ల్యాక్సెస్ అండ్ టూ కాటిలేడన్స్ రెండు కాటిలేడన్స్ ఉన్నాయి

ఇది మన ఎంబ్రియోనల్ యాక్సెస్ ఇది ఇక్కడ మనకి ర్యాడికల్ వస్తుంది ఇది ఏదైతే ఉందో దీన్ని మనం ర్యాడికల్ అంటాం ఈ కింద పార్ట్ ఏదైతే ఉందో దీన్ని మనం ర్యాడికల్ అంటాం ఓకే ఈ మీద పార్ట్ ఏదైతే ఉందో దీన్ని మనం ప్లుమ్యూల్ అంటాం సో ప్లుమ్యూల్ నుంచి మనకి ఫర్దర్ ఏమొస్తుంది స్టెమ్ వస్తుంది ఓకే ర్యాడికల్ నుంచి ఫర్దర్ మనకి రూట్ వస్తుంది ఓకే క్లియర్ ఇది ఇప్పుడు ఈ రెండు పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం కాటిలిడన్స్ అంటాం ఇవి రెండు ఏవైతే ఉన్నాయో వీటిని మనం కాటిలిడన్స్ అంటాం ఈ కాటిల్డన్స్ లో అవైలబుల్ ఉంటాయి ఎప్పుడైతే సీడ్ జర్మినేట్ అవుతున్నదో అప్పుడు ఏం చేస్తారంటే ఎప్పుడైతే సీడ్ జర్మినేట్ అవుతున్నదో అప్పుడు ఏం చేస్తారంటే దీన్ని ప్రొ న్యూట్రియంట్స్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట కాటిల్ నుంచి అంతే ఇంకేం లేదు ఫర్దర్ వెళ్తూ ఓకే ఇక్కడ ఎండోస్పామ్ ఇన్ సమ్ సీడ్స్ యాజ్ క్యాస్టర్ క్యాస్టర్లో ఎండోస్పర్మ్ ఏదైతే ఉందో డబుల్ ఫర్టిలైజేషన్తో ఫామ్ అయిపోతుంది కదా చూడండి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఇన్ సమ్ సీడ్స్ సచ్ ఆస్ క్యాస్టర్ ఎండోస్పర్మ్ ఫామ్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ డబుల్ ఫర్టిలైజేషన్ ఈజ్ అ ఫుడ్ స్టోరింగ్ టెష్యూ కాల్డ్ ఎండోస్పర్మిక్ సీడ్స్ సో ఏ సీడ్స్లో అయితే సీ ఏ సీడ్స్లో అయితే ఎండోస్పర్మ్ ఉంటుందో దాన్ని ఎండోస్పర్మిక్ సీడ్స్ అంటాం ఏ సీడ్లో అయితే ఎండోస్పర్మ్ ఉండదో వాటిని నాన్ ఎండోస్పర్మిక్ సీడ్స్ అంటాం సో ఎండోస్పర్మ్ బేసిస్ మీద చేసుకుంటే రెండు టైప్స్ ఆఫ్ సీడ్స్ ఉన్నాయి ఎండోస్పర్మిక్ నాన్ ఎండోస్పర్మిక్ సీడ్స్ సీడ్స్లో ఎండోస్పర్మ్ ఉంటుంది నాన్ సీడ్స్ సీడ్స్లో ఎండోస్ఫామ్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది పోతుంది ఓకే ఇప్పుడు ఎక్కడ ఎందులో అయితే ఎండోస్పర్మ్ ఉన్నదో దాని ఎగ్జాంపుల్ చూసుకుంటే క్యాస్టర్ అనమాట దాని తర్వాత ద ఎండోస్ఫామ్ ఇస్ నాట్ ప్రెజెంట్ ఇన్ గ్రామ్ అండ్ పీ బీను గ్రాము పీలోని అని ఉండదు వాటిని మనం నాన్ ఎండోస్పర్మస్ సీడ్స్ అంటాం అర్థమైందా నాన్ ఎండోస్పర్మస్ సీడ్స్ అంటాం చూడండి ఇక్కడ రాస్తున్నాను ఓకే సీడ్స్లో డైకాట్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో డైకాట్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో డైకాట్ సీడ్స్లో టూ టైప్స్ వస్తాయి మనకి ఎండోస్పర్మస్ నాన్ ఎండోస్పర్మస్ ఎండోస్పర్మస్లో ఏమవుతున్నది ఎండోస్పర్మ్ అనేది సీడ్లో రీటైన్ అవుతున్నది ఓకే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం క్యాస్టర్ అనుకున్నాం నాన్ ఎండోస్ఫార్మస్లోని ఎండోస్పార్మ్ అనేది సీడ్లో ఉండదు దానికి ఎగ్జాంపుల్ ఫ్యాబేసీలోనే ప్యాంట్స్ బీన్స్ పీ అవన్నీ వస్తాయి బీన్ అండ్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఎండోస్పర్మస్ అండ్ నాన్ ఎండోస్పర్మస్ సీడ్స్ ఓకే అది ఇది అయిపోయింది సీడ్స్లో డైకాట్ సీడ్ ఇక్కడ మంది కంప్లీట్ అయింది ఇప్పుడు మోనోకాట్ సీడ్ చూసుకుంటే మోనోకాట్ సీడ్స్ అన్ని మనకి ఎండోస్పర్మిక్ గానే ఉంటాయి ఓకే సారీ మూనోకాట్ సీడ్స్ కూడా మనకి ఎండోస్ఫర్మస్ నాన్ ఎండోస్ఫర్మస్ వస్తాయి చూడండి ఆర్ ఎండోస్ఫార్మిక్ బట్ సమ్ ఆర్ యాజ్ ఎన్ ఆర్కిడ్స్ ఆర్ నాన్ ఎండోస్ఫార్మిక్ సో ఆర్కిడ్స్ని వదిలేసి ఆర్కిడ్స్ని వదిలేసి అర్థం కావట్లేదా అర్థం కావట్లేదా ఎవరికి అర్థం కాలేదు ఇక్కడ ఎవరికి ఇక్కడ అర్థం కాలేదు సీడు ఇప్పుడు ఇప్పుడు చూడండి ఓకే ఒవ్యూల్స్లోని మనం ఏం చదువుకున్న ఓవరీలో మనం ఏం చదువుకున్న ఎండోస్పర్మ్ అనేది ఫామ్ అవుతుంది ఫర్టిలైజేషన్ జరిగినప్పుడు ఫర్టిలైజేషన్ జరిగినప్పుడు మనకి రెండు ఫామ్ అవుతాయి ఒకటి ఎంబ్రియో ఫామ్ అవుతుంది ఇంకోటి ఎండోస్పామ్ ఫామ్ అవుతుంది ఎంబ్రియో అనేది దేనివల్ల ఫామ్ అయింది మేల్ ఇంకా ఫీమేల్ గ్యామిట్ ఏవైతే ఉన్నాయో రెండు ఫ్యూజ్ అవడం వల్ల ఫామ్ అయింది అదే మనకి ఎండోస్పాము ట్రిపుల్ ఎండోస్ పెన్ అంటాం ప్రైమరీ ఎండోస్పామ్ న్యూక్లియస్ దేని వల్ల ఫామ్ అయింది ఏవైతే పోలార్ న్యూక్లియా ఉన్నాయో ఆ పోలార్ న్యూక్లియా ఆ పోలార్ న్యూక్లియ్ ఎప్పుడైతే మేల్ గ్యామిట్తో ఫ్యూజ్ అయ్యిందో సెకండ్ మేల్ గ్యామిట్తో అప్పుడు ట్రిపుల్ ఫ్యూజన్ ఉంటుంది ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ చూ చూడండి ఇక్కడ ఓకే మనం ఫర్ డబల్ ఫర్టిలైజేషన్ చదువుకుంటాం డబల్ ఫర్టిలైజేషన్ చదువుకుంటాం డబుల్ ఫర్టిలైజేషన్ చదువుకున్నప్పుడు మనం రెండు చదువుకుంటాం సింగమీ చదువుకుంటాం ట్రిపుల్ ఫ్యూజన్ చదువుతాం సింగమి ఇంకా ట్రిపుల్ ఫ్యూజన్ చదువుతాం రైట్ గుర్తుందా సింగిమ ట్రిపుల్ ఫ్యూజన్ సింగమీ ఏదైతే ఉందో సింగమీలో ఏం జరుగుతున్నది ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామిట్ ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామిట్స్ దీనివల్ల వచ్చేది జైగోట్ జైగోట్ నుంచి మనకు ఫర్దర్ వచ్చేది ఎంబ్రియో ఈ ఎంబ్రియో నుంచి ఈ ఎంబ్రియో నుంచి మనకి ఎంబ్రియోనల్ యాక్సిస్ వస్తుంది ఎంబ్రియోనల్ యాక్సిస్ వస్తుంది ఆ ఎంబ్రియోనల్ యాక్సిస్ నుంచి ఒక పక్క ప్లెమ్యూల్ వస్తుంది ఇంకో పక్క రాడికల్ వస్తుంది సో మనకు తెలుసు ప్లెమ్యూల్ నుంచి మనకి స్టెమ్ వస్తుంది ఫర్దర్ వెళ్ళి ర్యాడికల్ నుంచి ఫర్దర్ వెళ్ళి మనకి రూట్ వస్తుంది ఈ క్లారిటీ మనకు ఉంది ఇక్కడ ఓకే ఫర్దర్ ఇక్కడ మనం ఎండోస్పర్మ్ ఏదైతే ఉన్నదో అది ట్రిపుల్ ఫ్యూజన్ వల్ల ఫామ్ అవుతున్నది సో ట్రిపల్ ఫ్యూజన్ వల్ల ఏం ఫామ్ అవుతున్నది డ్యూ టు ఫ్యూజన్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ మేల్ గ్యామిట్ రెండు మేల్ గ్యామిట్స్ వస్తాయి ఒక మేల్ గ్యామిట్ దీంతో ఫ్యూజ్ అవుతుంది ఇంకో మేల్ గ్యామిట్ విత్ పోలార్ న్యూక్లియ్ విత్ టూ పోలార్ న్యూక్లియై సో దీనివల్ల మనకు వచ్చేది ఎండోస్పర్మ్ అనమాట సో ఈ ఎండోస్పర్మ్ ఎక్కడైతే ఉంటుందో తర్వాత వెళ్ళి వాటిని ఎండోస్పర్మిక్ సీడ్స్ లేదంటే ఎండోస్పర్మస్ సీడ్స్ అంటాం ఎక్కడైతే ఉంటుందో వాటిని నాన్ ఎండోస్పర్మస్ సీడ్స్ అంటాం ఇప్పుడు మనం అదే డైకాట్లో చూసుకున్నాం క్యాస్టర్ సీడ్స్ అనుకున్నాం ఓకే క్యాస్టర్ సీడ్స్ అనుకున్నాం ఓకే వాటిలో ఎండోస్పర్మ్ ఉంటుంది అదే డైకాట్స్లో బీన్స్ పీస్ ఏవైతే ఫ్యాబేసీలో ఉన్నాయో వాటిని మనం వాటిని మనం ఏమన్నా ఏమన్నా వాటిల్ని నాన్ ఎండోస్పర్మిక్ సీడ్స్ ఉన్నాం అదే మనం అదే ఫర్ సపోజ్ మనం ఇప్పుడు మోనోకాట్స్లో మాట్లాడుకున్నాం అనుకోండి మోనోకాట్స్లో మ్యాక్సిమం అన్నీ ఎండోస్పర్మ సీడ్స్ ఉంటాయి అన్నిటిలోనే ఎండోస్పర్మ్ ఉంటుంది ఆర్కిడ్స్ ఆర్కిడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనకి ఎండోస్పర్మ అనేది ఉంటుంది ఓకే ఇప్పుడు ఫర్దర్ వెళ్తూ ఇన్ ద సీడ్స్ ఆఫ్ సీరియల్ సచ్ ఆస్ మేజ్ వాటి గురించి మనం స్టడీ చేసుకుంటే ద సీడ్ కోట్ ఈస్ మెంబ్రైనస్ అండ్ జనరలీ ఫ్యూజ్డ్ విత్ ద ఫ్రూట్ వాల్ ఓకే సీడ్ కోట్ ఏదైతే ఉందో మెంబ్రైనస్గా ఉంటుంది ఫ్రూట్ వాల్ తోటి ఫ్యూజ్ అయిపోయి ఉంటుంది ద ఎండోస్పామ్ ఇస్ బల్కీ అండ్ స్టోర్స్ ఫుడ్ ద అవుటర్ కవరింగ్ ఆఫ్ ది ఎండోస్పామ్ సెపరేట్స్ ద ఎంబ్రియో వై ప్రోటీస్యర్స్ లేయర్ కాల్డ్ ఎల్యులాన్ లేయర్ ఎల్యూరాన్ లేయర్ అంటే ఏమిటి అని మనకి డౌట్ కదా అదే సో ది అవుటర్ కవరింగ్ ఏదైతే ఉందో ఓకే ఈ ఎల్యులాన్ ఎల్యూరాన్ లేయర్ అంటే ఏమిటి ఈ ఎండోస్పామ్ ఏదైతే ఉన్నదో ది అవుటర్ కవరింగ్ అనమాట ఇదంతా మన ఎండోస్పామ్ మీద ఓకే ఇది మన ఎండోస్పామ్ ఈ ఎండోస్పామ్ది ఏదైతే అవుటర్ కవరింగ్ ఉన్నదో దాన్ని మనం ఎల్యూరాన్ లేయర్ అంటాం సో ఇట్స్ అ ప్రోటీనేషియస్ లేయర్ సో ఎలూరాన్ లేయర్ ఇస్ అ ప్రోటీనేషియస్ లేయర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేద్దాం 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 చాలా డిఫికల్ట్గా ఉందా ఈరోజు ఇలాగే ఉంటుంది ఈ చాప్టర్ అంతే ఇలాగే ఉంటుంది ఈ చాప్టర్ ఏం చేయలేం ఓకే దాని తర్వాత నెక్స్ట్ ద ఎంబ్రియో ఈ స్మాల్ అండ్ సిచువేటెడ్ ఇన్ అ అూవ్ అట్ వన్ ఎండ్ ఆఫ్ ది ఎండోస్పమ్ ఓకే ఇలా ఒక గ్రూవ్ లాగా వచ్చేసి ఎండ్ అయి ఉంటుంది ఓకే దాని తర్వాత మనం ఫర్దర్ చూసుకుంటే ఇక్కడ మనకి రాడికల్ ఇంకా ప్రూమిల్ ఉంటుంది సో ర్యాడికల్కి కింద పక్క ఏదైతే కొన్ని షీట్స్ ఉన్నాయి ఇటు ఇటు ఇటుపక్క ఓకే సో ఇక్కడ మనం చూసుకుంటే ఇదే ఈ ఏదైతే సపరేట్ చేస్తున్నదో చూడండి దీన్ని మనం స్క్యూటెల్లమ్ అంటాం ఇక్కడ చూడండి ఇట్ ఈస్ సెపరేటెడ్ బై షార్ట్ యాక్స్ వన్ లార్జ్ అండ్ షీల్డ్ షేప్డ్ కాటిలెడన్ నోన్ అస్క్యూటెల్లమ్ ఓకే సో స్క్యూటెల్లం ఈస్ ద కాటిలేడన్ సో మోనోకాట్స్ పేరు ఏంటి స్క్యూటెల్లం అంటాం ఓకే చూడండి ఇప్పుడు వన్ బై వన్ మనం రాసుకుంటే ఎండోస్పమ్ ఏదైతే ఉందో దాని అవుటర్ కవరింగ్ ఒకటి ఉన్నది దానికి ఒక అవుటర్ కవరింగ్ ఉన్నది ఈ అవుటర్ కవరింగ్ ఏదైతే ఉన్నదో ఈ ఔటర్ కవరింగ్ ఏదైతే ఉన్నదో ఓకే దాన్ని మనం ఏమంటాం దాన్ని మనం ఎల్యూరాన్ లేయర్ అంటాం ఎల్యూరాన్ లేయర్ అంటాం దిస్ ఎల్యూరాన్ లేయర్ హ్యాస్ ఈస్ ప్రోటీన్ ఇన్ ప్రోటీన్ రిచ్ ఇంట్లో దీంట్లో ప్రోటీన్ ఉంటుంది ఇది ఓకే దాని తర్వాత ఫర్దర్గా వెళ్తూ మనకి స్క్యూటెల్లం ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద కార్టీ సో మూనో కాట్స్లో ఒకే కాటి లెడన్ అంటాం ఆ కాటి పేరే స్క్యూటెల్లం అనమాట ఓకే ఓకే ఫైన్ దాని తర్వాత లాస్ట్లో మనం వచ్చేసి ఏదైతే ర్యాడికల్ ఇంకా ప్యూమియూల్ ఉందో దాని గురించి మాట్లాడుకోవాలి ఇప్పుడు ర్యాడికల్ నుంచి మనకు రూట్ వస్తుంది ప్లూమ్యూల్ నుంచి స్టెమ్ వస్తుందని తెలుసు సో ర్యాడికల్ని ప్యూమ్యూల్ని ప్రొటెక్ట్ చేస్తూ వాటి రెండు పక్కల కొన్ని షీత్స్ ఉంటాయి షీత్ అంటే దాన్ని కవర్ చేసుకుంటూ ప్రొటెక్ట్ చేస్తూ అనమాట ఇప్పుడు ర్యాడికల్ని ప్యూమ్యూల్ని కవర్ చేస్తే ఏదైతే షీత్ ఉన్నదో ర్యాడికల్ని ప్రిమ్యూల్ని కవర్ చేస్తే ఏదైతే షీత్ ఉన్నదో వాటి గురించి మనం మాట్లాడుకుంటే ప్యూమ్యూల్ని సీలియోప్టైల్ అనేది కవర్ చేస్తుంది ప్లుమ్యూల్ని సో షీత్ దట్ కవర్స్ ఫ్లి దాన్ని మనం సీలియోప్టైల్ అంటాం ఇప్పుడు మీకు ఇక్కడ కన్ఫ్యూజన్ అవ్వకుండా నేను మీకు ఒక ఈజీ ట్రిక్ చెప్తాను ఓకే చూడండి ఇక్కడ ఓకే ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ అవ్వకుండా ఈజీ ట్రిక్ చెప్తాను ఈ పీ ఏదైతే ఉందో ప్లిమ్యూల్లో తోటి కనెక్ట్ చేసుకోండి సీలియోప్టైలు పీ సీలియోప్టైల్ పీ ప్లిమ్యూల్ ఏదైతే ఉన్నదో ప్లిమ్యూల్ని ఒక షీట్ కవర్ చేస్తున్నది ఓకే సో ప్లిమ్యూల్ని ఏదైతే షీట్ ఉన్నదో అది దాన్ని కవర్ చేస్తున్నది అంటే ప్లిమ్యూల్ ఏదైతే షీట్ ఉన్నదో అది కవర్ అవుతున్నది అంటే అది దేనివల్ల కవర్ అవుతున్నది దాని పేరేమిటి దాని పేరేమిటి దాని పేరేంటి ఏమంటాం దాన్ని సీలియోప్టైల్ అంటాం సో ప్లిమ్యూల్ని ఎవరైతే కవర్ చేస్తున్నారో దాన్ని సీలియోప్టైల్ ప్లిమ్యూల్ సీలియోప్టైల్ రెండిట్లోని పి ఉన్నది ఈజీ గుర్తుపెట్టుకోండి సో ద షీత్ దట్ కవర్స్ రాడికల్ షీత్ దట్ కవర్స్ రాడికల్ రాడికల్ ర్యాడికల్ ఏదైతే షీత్ కవర్ చేస్తున్న దాన్ని మనం సీలియోరైజా అంటాం సీలియో సీలియోరైజా కరెక్ట్ ఎస్ సీలియోరైజా సో సీలియో రైజాలో మనం చూస్తే ఆర్ ఉన్నది ర్యాడికల్ కూడా ఉంది సో ఆర్ఆర్ ఆర్ ఫర్ రాడికల్ ఆర్ ఫర్ సీలోరైజా సో ఇప్పటి నుంచి మీరు సీలియోరైజా ఇంకా సీలియప్టైల్లో కన్ఫ్యూజన్స్ చేసుకోకూడదు సీలియోప్టైల్ అంటే ఏంటి సీలియోప్టైల్ అంటే ప్లూమ్యూల్ ఏదైతే కవర్ చేస్తున్నారో దాన్ని సీలియోప్టైల్ అంటాం ఓకే అదే రాడికల్ ఏదైతే కవర్ చేస్తున్నారో దాన్ని సీలోరైజా అంటాం ఇస్ ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు దిస్ ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు మోనోకాట్ సీడ్ డైకాట్ సీడ్లో ఏమీ లేవు సో మోనోకాట్ సీడ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మోనోకాట్ సీడ్ గురించి మనం మాట్లాడుకుంటామంటే ఓకే మోన మోనకాట్ సీడ్గా మనం మాట్లాడుకుంటున్నాం అంటే మోనోకాట్ సీడ్లో ఏదైతే ఎండోస్పామ్ ఉందో ఎండోస్పామ్ చుట్టూ ఏదైతే ప్రోటీనేషనెస్ లేయర్ ఉందో దాని ఎల్యురాన్ లేయర్ అన్నో దాని తర్వాత ఏదైతే కాటిలిడన్ ఉన్నది ఒకే ఒక కాటిలీడన్ ఉంది ఆ కాటిలీడన్కి ఒక స్పెషల్ పేర్ ఉంది దాన్ని మనం స్క్యూటెల్లం అంటాం ఇప్పుడు ఈ స్క్యూటెల్లం తర్వాత మనకి రాడికల్ ఇంకే ప్లిమ్యూల్ వస్తాయి ర్యాడికల్ని కింద నుంచి ఒకటి షీట్ కవర్ చేస్తుంది దాన్ని మనం సీలో రైజా అంటాం ప్లిమ్యూల్ మీద నుంచి ఒక షీట్ కవర్ చేస్తుంది దాన్ని మనం దాన్ని మనం ఏమంటాం సీలియోప్టైల్ అంటాం ఓకే అర్థమైందా సో సీలియోప్ లో పి ఉంది ప్లిమ్యూలు ర్యాడికల్ సీలోరైజా సీలోరైజాలో ఆర్ ఉంది రాడికల్ అలా కనెక్ట్ చేసుకోండి గుర్తుంటుంది మీకు సో ఎగ్జామ్లో మీకు అడిగినా కూడా కన్ఫ్యూజన్ ఉండదు అక్కడ ఓకే అది సో ఇది విత్ రెస్పెక్ట్ టు మీ సీడ్ దీంతో మనకి యాక్చువల్గా మార్ఫాలజీ కంప్లీట్ అయ్యింది సో కంప్లీట్ అయిన తర్వాత ఫర్దర్ మనం ఫర్దర్ మనం ఎన్ లాస్ట్ వస్తాం లాస్ట్లో మీకు వచ్చింది ఫ్యామిలీస్ ఇంకా ఓకే లాస్ట్లో మనకి ఫ్యామిలీస్ ఇప్పుడు ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో మీకు ఎన్సీఆర్టీలో మూడు ఫ్యామిలీస్ ఉన్నాయి సొలనేసీ లిలియసీ ఫ్యాబియసీ మూడు ఫ్యామిలీస్ ఉన్నాయి ఓకే సొలనేసి ఫ్యాబేసీ ఇంకా లిలియసీ మూడు ఫ్యామిలీలు ఉన్నాయి ఈ మూడు ఫ్యామిలీలు మీకు ఇంపార్టెంట్ కాకపోతే కాకపోతే ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే సొలనేసి ఇంకా లిలియసీ వస్తాయి మీకు ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓన్లీ సొలనేసి ఇంకా లిలియసీ ఉన్నది ఫ్యాబేసీ లేదు ఓకే ఎన్సీఆర్టీ నుంచి నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మూడు ఉన్నాయి ఫైన్ క్లియర్ అర్థమైందా అదే అనమాట సో వన్ బై వన్ మనం ఇక్కడ చూసుకుంటే మనకి కొన్ని సైన్స్ గుర్తు ఉండాలి ఇక్కడ ఓకే వన్ బై వన్ మనకి కొన్ని టర్మినాలజీస్ గుర్తు ఉండాలి ఏ ఫ్లవర్లో అయితే బ్రాక్ట్స్ ఉంటాయో దాన్ని మనం బ్రాక్టియేట్ అంటాం కాబట్టి బీఆర్ అని రాసుకుంటాం దాన్ని దాని తర్వాత బ్రాక్టియోల్స్ ఉంటాయి బ్రాక్ట్స్కి దాన్ని బీఆర్ఎల్ అని రాసుకుంటాం బ్రాక్ట్ లేదంటే ఈ బ్రాకెట్ ఈబిఆర్ అని రాస్తాం బ్రా బ్రాక్టియోల్స్ లేవంటే ఈబిఆర్ఎల్ అని రాసుకుంటాం ఈ బిఆర్ఎల్ అనమాట ఇది ఓకే ఏబిఆర్ఎల్ అని రాసుకుంటాం దాని తర్వాత మేల్ ఫ్లవర్ అయితే ఇలా పెడతాం ఫీమేల్ ఫ్లవర్ అయితే ఇలా పెడతాం బైసెక్షువల్ ఫ్లవర్ అయితే రెండు కలిపి పెడతాం ఓకే సో మేల్ అనుకోండి ఫర్ సపోజ్ మేల్ ఫ్లవర్కి మీరు ఇలా పెడతారు ఫీమేల్ ఫ్లవర్ అయితే ఇలా పెడతారు బైసెక్షువల్ ఫ్లవర్ అయితే ఇది పెడతారు ఇక్కడ ఇలా యాడ్ చేస్తారు ఇది ఇంపార్టెంట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి దాని తర్వాత యాక్టినోమార్ఫిక్ ఫ్లవర్ అయితే మీరు ఇలా వేస్తారు జైగోమార్ఫిక్ ఫ్లవర్ అనుకోండి జైగోమార్ఫిక్ ఫ్లవర్కి మీరు ఐదర్ ఇలా వేయచ్చు లేదంటే ఇలా వేయొచ్చు రెండు ఓకే యాక్టనోమార్ఫిక్ ఫ్లవర్కి ఇలా గుండ్రంగా కొట్టేసి మధ్యలో ఒక ప్లస్ చేయండి జైగోమార్ఫిక్ ఫ్లవర్కి గుండ్ర గు ప్లస్ చేసి గుండె వేయకూడదు లేదంటే ఇలాగైనా చేయొచ్చు ఇది కూడా ఓకే ఓకే అదే అనమాట దాని తర్వాత ఎపికాలిక్స్ కి ఇది వేస్తారు మీరు జస్ట్ మినిట్ క్యాలిక్స్కి కొరోలాకి కే దాని తర్వాత కొలక్స్ కొర కొరోలా ఫర్ సపోజ్ పాలిసప్యాలెస్ అంటే మీదేదైతే క్యాలిక్స్ ఉన్నదో సారీ క్యాలిక్స్ గురించి మాట్లాడుకుంటే క్యాలిస్ యాక్చువల్గా ఫ్యూజ్ అయ్యింది అనుకోండి దానికి కే చుట్టూ ఇలా రాస్తారు మీరు క్యాలిక్స్ ఫర్ సపోజ్ మీది ఫ్యూజ్ అవ్వలేదంటే ఫ్రీగా ఇలాగే వదిలేస్తారు ఇది మీది పాలీసెపాలెస్ కండిషన్ అది అపిసెపాలెస్ గ్యామో సెపాలెస్ కండిషన్లో మీరు ఇలా చేస్తారు సో ఎక్కడైనా ఫ్యూజ్ అవుతున్నది కూరలో కూడా అంతే మీ ఫ్యూ నార్మల్గా ఫ్రీగా ఉంది పాలిపెటాలస్ ఫ్యూజ్ అంటే ఇలా రెండు పక్కల ఇలా బ్రాకెట్స్ చేస్తారు బ్రాకెట్స్ తేయడానికి అర్థం ఏమిటి ఫ్యూజ్ అవుతున్నది అని అర్థం

అది ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఫర్ సపోజ్ ఆండ్రీషియం ఇంకా పెటల్స్ ఫ్యూజ్ అయ్యాయి అనుకోండి అప్పుడు ఇలా యారోల్ పెడతారు దీన్ని మనం ఎపి పెటాలస్ కండిషన్ అంటాం అంటే ఆండ్రీషియము పెటల్స్తో ఫ్యూజ్ అయింది ఓకే ఎపి పెటాలస్ కండిషన్ అంటాం అదే మనం సారీ ఇది పెరియాంతతో ఫ్యూజ్ అయింది సారీ సో దీన్ని మనం ఎపిఫిల్లస్ అంటాం ఎపిఫిల్లస్ కండిషన్లో తో ఫ్యూజ్ అయింది పెటాలస్ అంటే సితో ఏ ఇంకా సి ఇలా వస్తుంది ఇలా వస్తుంది ఓకే ఇది ఎపిపెటాలస్ సేమ్ మళ్ళీ గైనీషియం కూడా ఇదే ప్రాసెస్ గైనీషియం ఫ్రీగా ఉందంటే జీ అని రాసుకుంటాం అది ఫ్యూజ్ ఉందంటే ఇలా రాసుకుంటాం దాని తర్వాత ఓవరీస్లో మనం చూసుకుంటే ఇన్ఫీరియర్ సుపీరియర్స్ ఓవరీలోని ఇది సుపీరియర్ ఓవరీ సుపీరియర్ ఓవరీకి జీకి కింద మీరు పెడతారు ఓకే జీకి కింద డాష్ పెడతారు ఇన్ఫీరియర్కి మీదని పెడతారు హాఫ్ ఇన్ఫీరియర్కి మధ్యలో పెడతారు ఓకే అర్థమైందా ఇటుపక్క వచ్చేస్తాను చూడండి ఓకే మీరు జీకి కింద పక్క డాష్ పెడుతున్నారు అంటే జీకి కింద పక్క పెడుతున్నారంటే సుపీరియరు మేత పక్క పెడుతున్నారంటే ఇన్ఫీరియరు సైడ్కి పెడుతున్నారంటే హాఫ్ ఇన్ఫీరియర్ ఓకే అది అనమాట బేసిక్గా ఫైన్ ఇప్పుడు మనం వన్ బై వన్ ఫ్యామిలీస్ గురించి మాట్లాడుకోవాలి మూడు ఫ్యామిలీస్ గురించి మాట్లాడుకోవాలి మూడు ఫ్యామిలీస్లో మనకి ఏంటంటే బేసిక్గా మనం వాటికి వాటిలో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ ఏదైతే ఫీచర్స్ ఉన్నాయి ఎలాంటి టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి స్టెమ్స్ ఉన్నాయి అవన్నీ నేను ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాను ఇది మీ హోంవర్క్ ఇది మీరు వెళ్ళి చూసుకోవాలి ఓకే దాని తప్ప ఇక్కడ ఏం లేదు ఇది మీరు చూసుకుంటారు ఇవన్నీ లీవ్స్ టైప్స్ ఇన్ఫ్లారసెన్స్ అలాంటివి ఉన్నాయి అవన్నీ నేను ఇక్కడ మీకు ఇంక్లూడ్ చేస్తాను ఓకే అది అనమాట ఆండ్రీషమ్ ఏంటి ఫ్రూట్ ఏమిటి అవన్నీ ఇంక్లూడ్ చేశాను ఇక్కడ మనం ఫస్ట్ ఫ్లోరల్ డైగ్రామ్కి వచ్చేద్దాం ఫ్లోరల్ డైగ్రామ్కి వచ్చేద్దాం ఫస్ట్ మనకి ఇది ఇంపార్టెంట్ ఫ్లోరల్ డైగ్రామ్లోకి వచ్చేస్తే చూడండి ఫస్ట్ సొలనీసీలో ఫ్లోరల్ డైగ్రామ్స్ ఎలా ఉన్నాయి మనకి ఏవైతే సెపల్స్ అన్నీ ఉన్నాయో ఆ ఫ్యూజ్ అయ్యి ఉన్నాయి అనమాట దాని తర్వాత పెటల్స్ కూడా ఫ్యూజ్ అయ్యి ఉన్నాయి ఒక్కొక్క పెటల్ గ్యాప్ నుంచి మనకి ఫైవ్ వచ్చాయి ఫైవ్ స్టేమన్స్ వచ్చాయి కార్పల్ ఏదైతే ఉందో మధ్యలో యాక్సైల్ ప్లాజంటేషన్ ఉంది ఇక్కడ మనకి కార్పల్స్ ఓవ్యూల్స్ చూడండి అలా అరేంజ్ అయ్యి ఉన్నాయో ఓకే టోటల్గా టెన్ ఓవ్యుల్స్ ఉన్నాయి ఓకే సో మల్టీ కార్పలరీ అర్థమైందా అది కార్పస్ సో అలాగే సేమ్ మిగతా వాటికి కూడా మీరు చూసుకుంటారు ఇక్కడ సేమ్ ఇది లిలియసీలో కూడా ఎంతగా చూడండి లిలియసీలో ఎలా ఉన్నదో చూడండి ఓకే దీన్నే మనం పెరియా అంటాం రెండు ఫ్యూజ్ అయి ఉన్నాయి సెపల్స్ పెటల్స్ రెండు ఫ్యూజ్ అయి ఉన్నాయి ఓకే అది దాని తర్వాత మనం వీటిది మనం వీటిది ఫ్లోరల్ ఫామ్లోకి వచ్చేస్తాయి ఫ్లోరల్ ఫామ్ నన్ను మళ్ళీ ఎలా రాసుకుంటా నేను చెప్పాను ఫస్ట్ మనం నేనేమన్నానంటే పెటల్స్ అనేవి మనకు ఫైవ్ ఉన్నాయి పెటల్స్ అనేవి ఫైవ్ ఉన్నాయి ఇప్పుడు ఈ పెటల్స్ ఫైవ్ ఉండి అవి ఫ్యూజ్ అయ్యాయి అనుకోండి ఇందులో సొలనేసిలో మనం చూసింది ఏంటి పెటల్స్ అని ఫ్యూజ్ అయి ఉన్నాయి పెటల్స్ ఫ్యూజ్ అయ్యాయి కాబట్టి దీన్ని ఏమంటాం మనం కే ఫైవ్ అంటాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడైతే ఫ్లోరల్ ఫామ్లో రాసుకుంటామో ఒక్క నిమిషం అది ఫస్ట్ ఎలాంటి ఫ్లవరు మేల్ ఫ్లవర్ ఫస్ట్ యాక్టినోమార్ఫికా జైనగోమార్ఫికా అని రాస్తాం ఇలా మనం కట్ చేసుకున్న ఏ యాంగిల్లో కట్ చేసుకున్నా ఇట్స్ అన్ యాక్టిమో యాక్టినోమార్ఫిక్ ఫ్లవర్ మనం చెప్పగలం అది సో అప్పుడు మనం దీన్ని ఇలా రాస్తాం చూడండి ఫస్ట్ ఇలా రాస్తాం దాని తర్వాత పెటల్స్ సెపల్స్ ఏవైతే ఉన్నాయో ఫ్యూజ్ అయి ఉన్నాయి ఓకే ఇలా పెడతాం చూడండి సెపల్స్ ఫ్యూజ్ అయి ఉన్నాయి సో బైసెక్షువల్ ఫ్లవర్ అని చెప్పచ్చు రెండు యాండ్రిషన్ గణేషం రెండు ఉన్నాయి ఓకే సో బైసెక్షువల్ ఫ్లవర్ ఓకే దాని తర్వాత సెపల్స్ ఫ్యూజ్ అయి ఉన్నాయి సో కే ఎన్ని ఫ్యూజ్ ఎన్ని ఉన్నాయి ఫైవ్ ఉన్నాయి ఎలా ఉన్నాయి ఫ్యూజ్ అయ్యి ఉన్నాయి ఫైవ్ దాని తర్వాత పెటల్స్కి వద్దాం పెటల్స్ ఎన్ని ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఉన్నాయి సో పెటల్స్ కూడా ఫ్యూజ్ అయి ఉన్నాయి ఫైవ్ పెటల్స్ సెపల్స్ ఫ్యూజ్ లేవు సింపుల్ దాని తర్వాత మనం ఏం చూస్తామంటే ఆండ్రీషంలోని ఐదు స్టేమన్స్ ఉన్నాయి ఆ ఐదు స్టేమన్స్ ఏవైతే ఉన్నాయో అవి యాక్చువల్గా ఫ్రీగానే ఉన్నాయి కానీ కూరలాతో ఫ్యూజ్ అయ్యి ఉంది సో ఎపిపెటాలస్ కండిషన్ కాబట్టి ఇలా ఒక యా పెట్టుకుంటాం ఓకే కరెక్ట్ అర్థమైందా ఎపిపెటాలస్ కండిషన్ కాబట్టి ఇలా ఒక యారో పెట్టుకుంటాం ఫర్దర్ వెళ్తూ మనం గైనషియం చూసుకుంటే గైనషియంలో ఎన్ని ఉన్నాయి టోటల్ మనకి టెన్ ఉన్నాయి చూస్తున్నారా అరే ఎక్కడ ఉంది హార్ట్ ఓకే సో రెండు కార్పల్స్ ఉన్నాయి మనకి ఇటుపక్కటి ఒకటి సో గనీషం మనం ఎలా రాసుకుంటాం సుపీరియరు రెండు ఉన్నాయి ఆ రెండు ఫ్యూజ్ అయి ఉన్నాయి అది అనమాట సో ఇలాగా మీరు యాక్చువల్గా ఏం చేస్తారు ఇలా మీరు ఏం చేస్తారు చెప్పండి రెండు ఓవరీస్ ఉన్నాయి కాబట్టి రెండు కార్పల్స్ ఉన్నాయి ఒక్కొక్క కార్పలు ఇదొక కార్పలు ఇదొక కార్పల్ రెండు కార్పల్స్ ఉన్నాయి అది సో ఇలాగ మీరు మీది ఫ్లోరల్ ఫామ్లో రాసుకుంటారు సిమిలర్గా ఫ్యాబేసీ కూడా ఫ్లోరల్ ఫార్ములా అలాగే వస్తుంది క్యా ఫ్యాబేసీలో ఫ్లోరల్ ఫార్ములా చాలా ఇంపార్టెంట్ సి వన్ ప్లస్ టూ ప్లస్ టూ వస్తుంది ఎందుకంటే మనకి వెగ్జిలరీ ఇస్టివేషన్ ఉంటుంది ఇక్కడ అందుకు ఇక్కడ వెగ్జిలరీ ఇస్టివేషన్ ఉండడం వల్ల అలా వస్తుంది ఓకే ఇక్కడ చూస్తే ఇది పెరియాంత ఉంటుంది ఇక్కడ లిలియసీలో మనకి పెరియాంత్ ఉంటుంది క్యాలిక్స్ కూరల్లో ఏదైతే ఉన్నాయో క్యాలిక్స్ ఇంకా కొరల్లో ఏవైతే ఉన్నాయో ఫ్యూజ్ ఉన్నాయి ఇక్కడ పెరియాంత ఉంటుంది ఆ అంతతోటి ఏదైతే ఆండ్రీషియం ఉన్నదో అది ఫ్యూజ్ అయి ఉంటుంది ఓకే అది అనమాట ఇదే విధంగా మీరు మిగతా అన్నీ కూడా రాసుకుంటారు అంతే దీని తప్ప ఇక్కడ ఇంకా ఏం లేదు కష్టం ఓకే వీటివి సెప సెపరేట్ సెపరేట్ ఫీచర్స్ మనం మాట్లాడుకుంటే ఫస్ట్ సొలనేసిలో యాక్టినోమార్ఫిక్ సిమెట్రీ ఉంది బైసెక్షువల్ ఫ్లవరు కే ఫైవ్ వన్ రాసుకున్నాం క్యాలిక్స్ ఐదు గ్యామో సెపాలస్ యునైట్ అయి ఉన్నాయి కొరల్లాలో ఐదు పెటల్స్ ఉన్నాయి గ్యామో పెటాలస్ అంటాం ఓకే దాని తర్వాత ఆండ్రీషియంతో పాటు స్టే ఆండ్రిషియం ఏదైతే ఉందో స్టే దీంతో ఫ్యూజ్ అవుతున్నది సో దాన్ని మనం ఏమంటాం ఎపిపెటాలస్ కండిషన్ అంటాం కాకపోతే ఈ ఏవైతే స్టేమెంట్స్ ఉన్నాయో అవన్నీ ఫ్రీగా ఉన్నాయి కాబట్టి పాలియాండ్రస్ కండిషన్ ఇది ఓకే అది ఫ్రీగా ఉన్నాయి సో అందుకే అక్కడ స్టేమెంట్స్ దగ్గర మనం బ్రాకెట్ అనేది పెట్టము ఓకే లాస్ట్ గైనషియంలోని బై కార్పిలరీ రెండు కార్పల్స్ ఉన్నాయి సిం కార్పస్ ఫ్యూజ్ అయ్యి ఉన్నది సుపీరియర్ ఓవరీ అది ఇలాగే మిగతా వాటికి కూడా మనం చూసుకుంటే ఓకే సింపుల్ ఫ్యాబేసీకి జైగోమార్ఫిక్ ఫ్లవర్ ఉంటుంది బైసెక్షువల్ ఫ్లవరు క్యాలక్స్ లో ఐదు ఉంటాయి యునైటెడ్ కొరల్లా ఐదు యునైటెడ్ పాలిపెటాలిస్ కండిషన్ ఇది ఇవి రెండు ఫ్యూజ్ ఇవన్నీ ఫ్యూజ్ అవ్వట్లేదు ఎందుకు వెగ్జిలరీ సిచ్యువేషన్ ఉండడం వల్ల దే ఆర్ నాట్ గెటింగ్ ఫ్యూజ్డ్ సో ఫ్యూజ్ అవ్వట్లేదు అంటే మనం ఓన్లీ లాస్ట్ కీల్ పెటల్సే ఫ్యూజ్ అవుతాయి మనం చూడండి ఇక్కడ నేను చూపిస్తాను ఇది మన స్టాండర్డ్ పెటల్ ఇది మన వింగ్ పెటల్స్ ఇంకోటి మన కీల్ పెటల్స్ రెండు ఇలా వస్తాయి కీల్ పెటల్స్ రెండు ఫ్యూజ్ అవుతాయి కీల్ పెటల్స్ రెండు ఫ్యూజ్ అవుతాయి సో కీల్ పెటల్స్ ఫ్యూజ్ అవుతాయి కాబట్టి దీన్ని మనం ఎలా రాసుకుంటాం సి వన్ ప్లస్ టూ ప్లస్ టూ ఈ టూ రెండు ఫ్యూజ్ అయ్యాయి అర్థమైందా సి వన్ ప్లస్ టూ ప్లస్ టూ రాసుకుంటాం వన్ స్టాండర్డ్ పెటల్ ఫ్యూజ్ అవ్వలేదు ఇవి రెండు కూడా ఫ్యూజ్ అవ్వలేదు వింగ్ పెటల్స్ కానీ ఓన్లీ కీల్ పెటల్స్ మాత్రం ఫ్యూజ్ అయ్యాయి సో కీల్ పెటల్స్ మాత్రం ఫ్యూజ్ అయ్యాయి కాబట్టి ఆ రాస్ట్లో ప్లస్ టూ ఏదైతే రాసుకున్నామో అవి రెండు ఫ్యూజ్ అయినట్టు రాసుకుంటాం అది సో అందుకే యాజ్ అ హోల్ ఇట్స్ అ పాలీ పెటాలస్ కండిషన్ గ్యాము పెటాలస్ అనో మనం అర్థమైందా ఇక్కడ అర్థమైందా క్లియరా ఫ్యామిలీస్ ఆల్రెడీ మీరు చదువు ఉంటే ఫ్లోరల్ ఫార్ములాస్ మీరు ఆల్రెడీ ఉంటే ఇది మీకు పెద్ద కష్టంగా ఉండదు ఇప్పుడే మీరు చదువుతున్నారంటే కొంచెం కష్టంగా ఉంటుంది ఎందుకంటే ఇది కొంచెం ట్రిక్కీ అవ్వచ్చు మీకోసం ఓకే అది అనమాట రైట్ క్లియర్ ఓకే సో యాండ్రిషియంలో పది స్టేమన్స్ ఉన్నాయి రెండు వేరే వేరే అరేంజ్మెంట్స్లో ఉంటాయి నేను డయాడల్ఫస్ చెప్పాను ఫ్యాబేసీలో డయాడల్ఫస్ కండిషన్ ఉంటుంది గైనీషియంలోని మోనోకార్పెరలీ సుపీరియర్ ఓవరీ ఉంటుంది అంతే లాస్ట్ లిలియసీకి వచ్చేద్దాం లిలియాసీలో బ్రాక్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఫస్ట్ బ్రాక్యేట్ అని రాస్తాం తర్వాత ఫ్లవర్ అనేది యాక్టినోమార్ఫిక్ బైసెక్షువల్ ఫ్లవరు ఇక్కడ ఏంటంటే పెరియాంత్ ఉంటుంది అది చాలా ఇంపార్టెంట్ ఆరు ఆరు టెపల్స్ ఉంటాయి ఓకే పెరియాంత్ పెరియాంత్ అంటే ఏమిటి పెరియాంత్ అంటే క్యాలిక్స్ అండ్ కొరలా ఫ్యూజ్డ్ అనమాట బికాస్ ఇప్పుడు లిలియసీ అనేది ఒక మోనో మోనోకాట్ ఫ్యామిలీ కాబట్టి మోనోకాట్స్లో ఫ్యూజ్ అయిపోతాయి క్యాలిక్స్ కొరలా దాన్ని మనం పెరియాంత్ అంటాం ఫ్యూజ్ ఓకే ఈ పెరియాంత్తో వచ్చి యాక్చువల్గా ఎందుకంటే అది ఫ్యూజ్ అయి ఉంటాయి కాబట్టి త్రీ ప్లస్ త్రీ అని రాస్తాం త్రీ ప్లస్ త్రీ ఫ్యూజ్ అయి ఉన్నాయి అనమాట ఓకే దాని తర్వాత ఆండ్రిషియం కూడా ఒక్కొక్క టెపల్ పక్క పక్కన ఫ్యూజ్ అయ్యి వస్తుంది కాబట్టి అది కూడా త్రీ ప్లస్ త్రీ అంటాం కాకపోతే ఆండ్రీషియంలో ఏవైతే స్టేమన్స్ ఉన్నాయో దే ఆర్ ఫ్రీ దే ఆర్ నాట్ ఫ్యూజ్డ్ అగైన్ సో అవి ఫ్యూజ్ అయ్యలేవు కాబట్టి వాటిని త్రీ ప్లస్ త్రీ అని రాసి వదిలేస్తాం అవి ఫ్రీగా ఉంటాయి అనమాట అది ఓకే ఎపిఫిల్లస్ అటాచ్డ్ టు టెపల్స్ గైనీషియం అనేది ట్రై కార్పిలరీ కార్పస్ యునైటెడ్ సుపీరియర్ ఓవరీ అది ఇది బేసిక్గా అర్థమైందా క్లియర్ దీంతో మనం ఫ్యామిలీస్ అన్ని కంప్లీట్ అయిపోయి ఓకే ఇవాళ క్లాస్ కూడా డన్ అయిపోయింది దట్స్ ఇట్ ఓకే సో ఈ చాప్టర్ అనేది చాలా ట్రిక్కీ చాప్టర్ దీంట్లో నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీకు చాలా ఎక్కువ ఉన్నాయి ఓకే చాలా చదవాల్సింది ఎక్కువ ఉంది గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కువ ఉంది స్టెమ్ మాడిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం కరెక్షన్ చేసి నేను మీకు ఇచ్చేస్తాను ఓకే పీపీ పీడిఎఫ్లోని సో మీకు అది దొరికిపోతుంది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం టైం కుదిరితే చేసుకుందాం లేదంటే నేను మీకు టెలిగ్రామ్లో పంపిస్తాను మీరు చేసుకోండి టైం లేదు ఇప్పుడు మన దగ్గర బోల్డ్ చాప్టర్స్ కవర్ చేయాలి ఇంకా మీకు ఓకే టాపిక్స్ ఇంకా బోల్డ్ ఉన్నాయి సో ఇవాళ మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసుకోవట్లేదు ఓకే ఫైన్ సో మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం ఛాంపియన్స్ అప్పటి వరకు టేక్ కేర్ హ్యావ్ అ నైస్ డే మంచిగా చదువుకోండి మంచి ప్రిపేర్ అవ్వండి రివిజన్స్ మంచిగా చేసుకోండి ఓకే బై టేక్ కేర్ హ్యావ్ నైస్ డే బై